బేసిక్గా ఈ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, ఏ పాటకైనా కానీ పాటలు బాగా చేశారంటే ఇదివరకు అసలు బేసిక్గా టెక్నీషియన్స్కి ముందు వరుసలోకి వచ్చేవారు కాదు, ఎంతసేపు నటులే. ఆ తర్వాత దాసనారాయణ గారు వచ్చిన దగ్గర నుంచి దర్శకులను ముందుకు తీసుకురావటం మొదలుపెట్టారు ఆయన కూడా. ఆ తర్వాత అంటే ఇప్పుడు మనకి చాలా గొప్ప గొప్ప కె మదన గారు కానీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, లేదంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ బోల్డంతమంది ఉన్నారు, జీకే వెంకటేష్ గారు కానీ, వాళ్ళందరూ కూడా ఎవరు ఇళయరాజా ముందు వచ్చేవరకు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కూడా ముందు వరుసలోకి రాల. ఆ తర్వాత నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముందు వరుసలోకి రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మ్యూజిక్కి సంబంధించి కానీ తీసుకెళ్ళటానికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకు ఫేసెస్ కూడా ఫెమిలియర్ అయ్యి వాట్ దే ఆర్ డూయింగ్ అనేది అందరూ ఫాలో చేసేంత, వీళ్ళ నెక్స్ట్ సాంగ్ ఏంటని ఫాలో చేసేంత లెవెల్కి వాళ్ళకి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ తరంలో నాకు తెలిసి గత దశాబ్ద కాలంలో ఇంత సక్సెస్ఫుల్ ఆల్బమ్ని, ఒకే సినిమాలో ఇన్ని అద్భుతమైన పాటల్ని నాకు తెలిసి చాలా తక్కువ సార్లు మనం వినుంటాం. అలాంటి ఒక ఫీట్ని తమన్ చేశాడు. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టాలి అనుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, నాకు కానీ తమన్కి కానీ ఉన్న ఉద్దేశం, ఈ పాటని తీసుకెళ్లే వెహికల్ ఏంటి? పదమే కదా. సో పాటని జనంలోకి తీసుకెళ్లే వెహికల్ పదం అంటే సాహిత్యం. సో ఆ సాహిత్యం రాసిన లిరిక్ రైటర్స్ అందరూ వాళ్ళతో కూడా ఇంత గొప్ప ఆల్బమ్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దటంలో వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఏమంటారు దాన్ని, దట్ ఈస్ లైక్ మ్యూజిక్కి 50% ఉంటే కనుక లిరిక్స్కి 50% ఉంది. సో దానివల్ల ఈ ఆల్బమ్ ఇంత సక్సెస్ అయింది. సో వాళ్ళందరి తాలూకు అనుభవాలు పంచుకోవటానికి ఆల్రెడీ ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో మ్యూజికల్ నైట్లో మాట్లాడినా కూడా, దానికంటే కూడా ఏంటంటే ఇక్కడ ఇంకా కొంచెం వేరే ఏ యాంగిల్ వాళ్ళు అలా రాయడానికి ప్రోత్సహించింది అంటే, ఇప్పుడు ఈ పాటలో నేను ఏ యాంగిల్ చెప్పాలనుకున్నాను, నేనేం కొత్తగా ట్రై చేయాలనుకున్నాను, ఈ ఇది ఏంటంటే ఇంకా చాలామంది వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ తాలూకు ఆత్మ మరింత ఆవిష్కరింపబడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది బేసిక్గా ఇక్కడ మాట్లాడుకోవటంలో ఉన్న ఉద్దేశం. సో తమన్ ఏ పాటతో మొదలు పెడదాం నువ్వు చెప్తే దాంతో మొదలు పెట్టిద్దాం. అంటే ఈ సినిమా మీరు టైటిల్ పెట్టినప్పటి నుంచే నాకు ఒకే టెన్షన్ సార్, మిగతా పాటలు నాకు దాని గురించి టెన్షన్ లేదు. ఈ టైటిల్ సాంగ్ ఎలా చేస్తాం ఈ సినిమాకి అంటే, ఒక దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని ముందర ఒక డాక్టర్ ఉండాలి, దాని మీద వెనకాల కొంచెం భక్తి ఉండాలి, చాలా ఉండాలి. సేమ్ టైం చాలా ఆర్ఆర్గా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా గెలవాలంటే ఆ పాట చాలా పెద్దగా గెలవాలి. సో ఈ టెన్షన్స్ అన్నీ నాకు ఆర్ఆర్ స్టార్ట్ అయ్యే ముందర చాలా రన్ అవుతూ ఉండేది సార్. ఎందుకంటే మీ సినిమాల వరకు నేను పాటల వరకు చూడండి సార్, దాని వెనకాల మీరు రాసే మాటలు కూడా చూస్తాను, అది ఎంత ఎంత బలం ఇస్తుంది నాకు తెలుసు. ఆ మాటలు విని విని ఒక అంటే ఒక 100 రేషియో ఉంటే వాల్యూమ్ నేను 120లో వింటాను మీ డైలాగ్స్, దాన్ని విని పనిచేస్తాను అనమాట. సో ఈ డైలాగ్కి ఎంత మనం మర్యాద ఇవ్వగలం, ఎంత సెటప్ చేయగలం అనేది. సో మీది పాటలతో ఆగిపోదు. సో ఈ పాట నాకు ఈ టైటిల్ సాంగ్ అనేది చాలా నిజంగా చాలా రోజులు మాట్లాడుకోలేదు కదా, దాని గురించి పాట లేనట్టు బిహేవ్ చేసాం, దాని గురించి మాట్లాడితేనే అసలు ఆ పాట సినిమాలో లేనట్టుగానే మేము అందరం కూల్ అంటే అది అంటే ఇప్పుడు ఒక గదిలో ఒక ఏనుగు ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగైనా సరే ఇగ్నోర్ చేసి అది మనకి తగులుతూ ఉంటుంది, అయినా కూడా దాని పక్క నుంచి తిరుగుతూ అట్లా దాన్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించాం మేము. అవును సార్, ఎందుకంటే సో నాకు కూడా ఈ పాట గ్రాఫ్ తెలియాలంటే మిగతా పాటలన్నీ అయిపోతాయి కానీ ఈ పాట గ్రాఫ్ తెలియలేదు సార్. అంటే ఇది ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఈ మిగతా పాటలకైనా ఎంత గొప్పగా ఉండాలి, అది ఎంత డిఫరెంట్గా ఉండాలి, అది ఒక రాగంతో మొదలు పెట్టాలి, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి సార్. బట్ ఇవన్నీ మనసులో దాచుకునేవి ఒకరోజు అది ఇవన్నీ చేసిన తర్వాత, అంటే మిగతా పాటలు చేసిన తర్వాత దీన్ని చేయాలనుకున్నాను. సో విల్ స్టార్ట్ విత్ వైకుంఠపురం సాంగ్స్. అలా వైకుంఠపురం టైటిల్ సాంగ్, ఓకే. సో కళ్యాణ్ చక్రవర్తి, ఇది మీకు ఎన్నో పాట సినిమాలకు సంబంధించినంత వరకు, ఇది మూడో పాట డన్స్. మీరు ఈ పాట గురించి సిచ్యువేషన్ మీకు చాలా తక్కువసేపు చెప్పినట్టుగా నాకు గుర్తు, పెద్ద ఎక్కువ మాట్లాడుకున్నట్టు కూడా నాకైతే గుర్తులేదు. మీరు వెంటనే విత్ ఇన్ నో టైమ్ రాసేసారు. నాకు మిమ్మల్ని పరిచయం చేసింది కృష్ణ చైతన్య బేసిక్గా. సో దీన్ని రాయటం వెనకాలంటే మీరు ఏమి ఆలోచించనుకున్నారు? ఒక విషయం మనలో బలంగా ఉండాలంటే మనం జీవితాంతా దాంతో ప్రయాణం చేయక్కర్లేదు, ఒక ప్రయాణం జీవితం అంతా గుర్తున్నచ్చారు అనుకుంటాను, నమ్ముతాను నేను, నార్మల్గా దాన్ని బాగా నమ్ముతాను. మీరు అప్పుడు చెప్పినప్పుడు అవకాశం అంటే ప్రతి సాహిత్యం రాసే ప్రతి వ్యక్తి సాహిత్యానికి సమున్నతంగా సత్కారం ఎక్కడ దొరుకుద్దు అని వెతుకుతారు. అది స్వార్థం అనండి, లేకపోతే ఏదైనా చెప్పాలన్న గొప్ప లక్షణం కానివ్వండి. సో ఎవరు నేను సాహిత్యం మొదలుపెట్టి రాయటం మొదలుపెట్టినప్పుడు
ఎవరైతే ఏ శిఖరాన్ని అయితే నేను అక్కడ తాకాలి, అక్కడ రాయాలి అని నేను అనుకున్నాను, అక్కడ నుంచి ఒక పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అయ్యే అక్కడ దాకా వస్తాయి కదా సార్. ఖచ్చితంగా దానికి మా తాతగారు ఇప్పుడు ఒక గొప్ప మాట చెప్పేవారు, ఆసక్తి అందరికి ఉంటుంది, ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది సంపాదించుకోవడం అది చెప్పేవారు. నేను ఆయన ఎప్పుడు దానికి తగ్గ ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. మీ దగ్గరకు వచ్చి మీరు సిచ్యువేషన్ చెప్పిన తర్వాత అంటే విత్ ఇన్ నో టైమ్ ఐ అండర్స్టూడ్ సబ్జెక్ట్, అంటే మీరు అంత బ్రీఫ్గా చెప్పేశారు, అంటే దాంట్లో ఉన్న సారం చెప్పారు, సాంకేతికత అవసరం లేదు కదా సార్ దానికి, సారం తెలిసినప్పుడు. సో ఆ పదాలు రాస్తున్నప్పుడు కానీ మొదలుపెట్టినప్పుడు కానీ అందులోనూ అందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ముందు వెన్నుదన్నుగా ధైర్యంగా అప్పటికి నాకేంటంటే పోతన గారి శ్లోకం ఉంది, నేను ఎలా రాసినా కానీ కనీసం మహాభాగవతంగా మీరు సపోర్ట్ అనుకుంటున్నారు కానీ చాలా ప్రాబ్లం కూడా, ఎందుకంటే అంత గొప్ప శ్లోకం విన్న తర్వాత దీన్ని విని తీరాలి అలా అనిపించాలంటే అంత చిన్న ఫీట్ ఏం కాదు అది నాకు తెలిసి. మహానుభావుడు పోతన గారు రాసినటువంటిది ఉంది కాబట్టి ఒక ధైర్యం ఉంది, ప్లస్ మీరు చెప్పే విధానంలో నేను బాగా నాకు నచ్చింది ఏంటంటే విషయము పూర్తిగా మనకి తెలిసినప్పుడు రాయటం సులభమైనటువంటిది నేను చెప్పాలనుకున్నది మనం ఏదైతే క్లియర్గా ఉందో ఆ విషయంలో చూసుకుంటే సింపుల్గా నేను చెప్తున్నాను సార్. మీరు హీరో గురించి రాశాను, ప్లస్ మీ గురించి కూడా రాశాను ఆ లైన్లో. నేను గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమేనంటే అంత పెద్ద ఆకాశంలో ఒక మేఘం లాంటి రైటర్ వస్తే ఇంత సత్కారం ఇచ్చారు త్రివిక్రమ్ గారు అని చెప్పడానికి నేను అలాగే రాశాను. దాన్ని హీరోని కలిపి రాశాను, మిమ్మల్ని కలిపి రాశాను, నా కృతజ్ఞత నా అక్షరానికి మించి నేను ఇవ్వడానికి మీ దగ్గర మా దగ్గర ఏం లేదు. చాలా చాలా పెద్ద పెద్ద అభినందన ఇది, ఎందుకంటే దీన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు అసలు చెప్పాలంటే. నాకు అది నాకంటే బేసిక్గా మీరు రాసిన దాంట్లో నాకు నచ్చింది ఘన కూష్మాండం. మీరు సామాన్యంగా కూష్మాండం అనే మాట వాడడం కొంచెం ఇబ్బంది, బేసిక్గా పాటలో అది కూర్చోదు దాని సౌండింగ్, కానీ దాన్ని చాలా అందంగా ఒదిగిపోయేలాగా పట్టుకొచ్చి కూర్చోబెట్టారని అనిపించింది నాకైతే కదా. ఎందుకంటే అది కొంచెం ఇబ్బందికరమైన పదం, దాన్ని కొంచెం నెగిటివ్గా వాడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకు అది యాక్చువల్గా ఏంటంటే దిష్టి తీసేటప్పుడు వాడే గుమ్మడికాయ గుమ్మడికాయ అందుకనే దిష్టి తీసింది అని రాయకుండా పక్క మట్టి దీవెనే అని రాశాను సార్. దాన్ని మళ్ళీ మిస్ అవ్వకుండా అంటే దాన్ని పాజిటివ్ వైబ్ గా మార్చడానికి ఆ పదం వాడాలి, ఖచ్చితంగా అక్కడ వేయాలి. దీవించడానికి కూడా కుష్మాండాన్ని వాడతారు అంటే అంతే కదా సార్. కవి అంటే ఇది వాయిస్ ఆఫ్ సొసైటీ, ఆ సొసైటీ ఇప్పుడు ఏదైతే మర్చిపోతుందో దాన్ని గుర్తు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత కవిదని నేను నమ్ముతాను సార్. అది ఖచ్చితంగా అంటే ప్రతిదాన్ని నెగటివ్ సెన్స్తో వినటం అలవాటైపోయిన వ్యవస్థకి దాంట్లో ఉన్న పాజిటివ్ వైబ్ను కూడా చెప్పడం మన ఒక బాధ్యత. ప్రపంచాన్ని ఎవరు చూడని కోణంలో మనం చూడాలనే కదా సార్. అదే ఇప్పుడు అదే జంజాల్ గారు ఏదో చెప్పినట్టు గుమ్మడి గారు అడిగారంటే ఎందుకు మీ సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోరంటే ఏదో ఫంక్షన్కి పిలిస్తే అని, ఇలా ఫంక్షన్కి పిలుస్తున్నాను నన్ను ఎందుకు వాడుకోరంటే గుమ్మడిని శుభకార్యాలకే కదండి వాడతా ఉన్నాను. సో అందుకని మీరు గుమ్మడిగా అని దిష్టి తీసే గుమ్మడిగా అని కూడా శుభకార్యంగా వాడి నిజంగా చెప్పాలి. ఇప్పుడు అంటే మీరు చెబితే కానీ నాకు అనిపించలేదు దిష్టి తీసింది దీవెని ఘన ఘన కూష్మాండ అందులో ఘన అని దానికి మళ్ళీ ఇంకొక మంచి యాడ్జెక్టివ్ ఇచ్చారు దానికి. అంటే మనం అనుకున్న దాని ప్రకారం మీరు చెప్పిన దాని వివరణలో కూడా సార్ ప్రపంచంలో అతనికి తెలుసు తన తల్లిదండ్రులని, తల్లిదండ్రులకు తెలియదు, తెలిసిన వ్యక్తి మాట్లాడు, తెలిసిన వ్యక్తి చెప్పే అవకాశం లేదు. కానీ తల్లిని ఈరోజు మనం మాట్లాడుకుంటే తల్లిని బిడ్డ గుర్తించడం అనేది ఆ స్పర్శ అర్థమైపోతుంది. ప్రకృతికి మించి ఒక ఒక ఐడెంటిఫికేషన్ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వాలంటే ప్రకృతిని మించిన ఐడెంటిఫికేషన్ ఎవరు ఇవ్వలేరని నేను కూడా బలంగా నమ్ముతాను సార్. అందుకని ఆ ప్రకృతే దాన్ని అర్థం చేసుకుంది, వచ్చింది కొడుకు, వచ్చింది వారసుడు. కాబట్టి ఘన కూష్మాణం అక్కడున్న ఆ గుమ్మడికాయ, అక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయ అయితే ఉందో అది ఇచ్చింది ప్రకృతి నుంచి. తర్వాత నేను రాసిన రవిసింధూరం కూడా అందుకనే రాసింది సార్, కింద రాసిన రవిసింధూరం కూడా అంటే కాలమే ఒక సింధూరం ఒక బొట్టులాగా ఆయనకి స్వాగతం పలుకుతా ఉందని చెప్పడానికి. అందుకని అవి చూస్తే నేను ఆ గొడుగు పట్టే షాడు తీశాను, ఆ పువ్వులు పడే తీశాను ఒకటి, తర్వాత ఏమో వాటర్ అన్ని ఎలాగో బేసిక్గా ఆ ఎలిమెంట్స్ ప్రకృతి అన్నారు కాబట్టి నాకు తెలియకుండా నేను కూడా సో అవే తీసి ఫైనల్గా కంప్లీట్ చేశాను ఆ పాటని. సో అందుకు విసిన చక్రంలో సీడీ పెట్టాం, ఏం చేయాలి తెలియక ఆ టైంలో అంటే ఇప్పుడున్న టైమ్స్లో ఏం వాడతామని చెప్పి ఒక సీడీ పెట్టాం. ఏదైనా సరే అంటే మామూలుగా మనం అంటే మీ నేను పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్న మాట ఎలా ఆలోచించాలో తెలిస్తే ఏం చేయాలో అర్థం అవుతుంది నార్మల్గా. అంటే ఎలా ఆలోచించాలో శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాతనే ఏం చేయాలో అర్జునుడు నిర్ణయించుకున్నాడు, తర్వాత కాండవదహనము చేశాడు, కురుక్షేత్రం పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా వరకు నేను అనుకుంది ఏంటంటే చాపం బట్టని అర్జునుడు, చక్రం బట్టని కృష్ణుడు కల్మష దహనం చేశారు ఇందులో. అద్భుతంగా అనిపించింది సార్. అంటే కొన్ని మాటలు అంటే ఎప్పటికైనా మనకు గౌరవం అనేది ఎదుటి వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి రెస్పాన్స్ వల్ల జరుగుతుంది. నిజంగా మీరు సాహిత్య లోకాన్ని మొత్తానికి గౌరవం తీసుకొచ్చారు సార్ ఈరోజు మాత్రం. నేను నమ్ముతున్నాను దాన్ని పూర్తిగా విషయంలో మాత్రం.
ఎందుకంటే పాటల విషయంలో మనం అందరం కలిసి రాసిన పాటల్లో సార్ ఎక్కడో మాట్లాడుతూ ఉంటే మా మిసెస్ అన్నది చాలా అద్భుతమైన పాటలు వచ్చాయి ఈ పాటలు అని అంటే 5 పాటలు వచ్చాయి ఇప్పటికీ, నేను అప్పటికి ఇంకా చిత్రాలు సరిపడ వినలేదు సార్, నేను అప్పటికి విన్నప్పుడు చెప్పాను 5 పాటలు వచ్చాయి, 5 పంచభక్షాలు, పంచభక్షాలతో భోజనం అయిపోయింది, వచ్చేది తాంబూలం, తాంబూలం లేకుండా ఎప్పుడు భోజనం పూర్తి కాదు. మీరు బాగా గుర్తు చేశారు, విజయ్ కుమార్ గారు లేని లోటు కూడా తీర్చేశారు, మళ్ళా విజయ్ కుమార్ గారు లేని లోటు తీర్చేశారు మీరు. చాలా నిజంగా అన్ని వైపుల నుంచి అద్భుతమైనటువంటి అంటే సాహిత్యానికి మళ్ళీ ఒకసారి గుర్తింపు అనేది చాలా పెద్ద. నాకు అంటే బంటుగా చేరే బంధమే చాలా బాగా నచ్చింది అని అంటే వాడి పేరు బంటు అంటే అంతకుమించి ఆయనకి పెద్ద ఎక్కువ కథ చెప్పింది ఏమీ లేదు. అంటే అందరు ఇప్పుడు ఆయన ఒక్కైనా కాదు, నేను అందరు సామాన్యంగా లిరిక్ రైటర్స్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆ కథని అస్పష్టంగా చెప్పడం చాలా కష్టం అండి, స్పష్టంగా చెప్పడం ఈజీ, అందుకని పాట రాయడం కష్టం. నేను అది నేను ఒక సినిమాకి నేను అనగా ఒక రాజు ఒకరాని సినిమాకు నేను 5 పాటలు రాశాను. అదే నన్ను ఎవరో పాట రాయడం ఎందుకంటే నేను 5 పాటలు రాసిన తర్వాత తెలుసుకున్నారు పాటలు రాయకూడదని, ఎందుకంటే నా కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే కంటెంట్ ఏమో ఓపెన్ చేయకూడదు అంటారు, ఇప్పుడు కంటెంట్ ఓపెన్ చేయకూడదు అంటారు, అస్పష్టంగా చెప్పాలంటారు. దానికి తోడు 90% పాటలు ఏమంటారు దాన్ని అమ్మాయి అబ్బాయి మధ్య తాలూకు అనుబంధం గురించే చెప్పాలి, లేదా ఇప్పుడు మీరు రాసిన లాంటి పాటలు ఏంటంటే కుటుంబ సంబంధాల గురించి చెప్పాలి. అంటే తెలియకుండా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంక వెతకటానికి అలిసిపోతాం. అంటే ఇంక 6 అడుగుల నేలలోనే 60 రకాల పంటలు ఎక్కడ పండించగలం, అంటే అలసట వచ్చేస్తారు అసలు నిజంగా. సో అది ఏమంటారు దాన్ని మనకి రక్తం మరిగిపోయి ఉడికిపోయి, అంటే వేటూరు గారు కారులో వెళ్తూనే రాసేవారంట, ఆత్రేయ గారు అర్ధరాత్రి లేచి రాసేవారంట, అంటే లేదు ఇంకా అన్నాళ్ళ తర్వాత కూడా రాశారు వాళ్ళ మహానుభావులు కాబట్టి. అంటే ఎన్ని తపనాలు పడాలి అంటే చూసేవాళ్ళకి బయట నుంచి చూసేవాళ్ళకి వీళ్ళు కుటుంబంతో సరిగ్గా గడపలేరు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేరు, ఎందుకంటే ఆ పాటే లోపల తులుస్తూనే ఉంటుంది బ్రెయిన్ని. అంటే అసలు ఇంకే పని చేయనివ్వదు అది పూర్తిగా, అంటే తనకి తెలియకుండానే మన వృత్తి కాస్త మన ప్రవృత్తి కాస్త వృత్తిగా మారిన తర్వాత ఇంకా టోటల్గా ఏమంటారు జీవితం మొత్తాన్ని ఆక్రమించేసేది ఇంకే పని చేయనివ్వదు. సో అందుకని అది అంత చిన్న వ్యవహారం కాదు, తీరం ఉండేవి 4 లైన్లు ఉంటాయి ఎన్నికల, ఈ 4 లైన్లోనే మొత్తం చెప్పాలి వ్యవహారం. అందుకని ఆ బంటుగా చేరే బంధమే ఒక్క లైన్లో అది నాకు ఎన్ని అనిపించాయంటే అసలు మామూలుగా ఆంజనేయ స్వామి బంటే రామ్ బంటులాగా ఆయన ఎంత ఇద్దరు బంధాలను కలిపాడు, మొగుడు పిల్లలు ఇద్దరు ఆయన కూడా కలిపాడు. సో అలాగే ఈ బంటు వచ్చి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ని కలిపాడు, ఆ తండ్రి కొడుకుని కలిపాడు, అన్ని అంటే అన్ని ఒక్క లైన్లో చెప్పేసి అనిపించింది. అంటే నాకు చాలా బాగా నచ్చిన లైన్ అంటే కథ చెప్పారు చెప్పలేదు, అస్పష్టంగా చెప్పడం కదా కవితలు అందం, దాన్ని అస్పష్టత అనేకంటే ధ్వని శ్లేష అంటాం, అందులో ధ్వని ఉంటుంది. అస్పష్టత అంటే ఈ మధ్యకాలంలో ఏం అర్థం కాకుండా ఏదో రాయడం స్పష్టత లేకపోవటం, అందులో ధ్వని ఉంటుంది. చూస్తే సరిగ్గా సక్రమంగా చూస్తే అందులో ధ్వని ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిన లాస్ట్ మాటలు పంచభక్షాలు తర్వాత ఆయన కృతి ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. దాని ముందర ఆకాశాన్ని ఆకాశం మబ్బుకి గొడుగు దగ్గర నుంచి గుండెల్లో ఒక తెలియనటువంటి రూపం లేని ఆకృతి ఒకటి తీర్చిదిద్దుకుంటుంది భావం, అలా ఆకృతి దిద్దుకుంటేనే అది కవిత్వం అవుతుంది. చాలా అద్భుతంగా ఆ విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన అలా చెప్పగలడానికి కారణం నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీరు మీరు సీల్ వేశారు కదా కానివ్వండి. అంటే నాకు నాకు తెలిసినంత వరకు రీరికార్డింగ్ సాంగ్స్ చేయడం చాలా కష్టం. దానికన్నా ముఖ్యం కట్ చేసి ముందు చేసుకోవడం దగ్గర ముఖ్యం చాపం పట్టని అర్జునుడు చక్రం పట్టని శ్రీకృష్ణుడు, అది ఈ కథ చెప్పక్కర్లేదు ఆ మాట వినడానికి. అంటే సినిమా చూస్తేనే కానీ వల్ల కాదు, కాబట్టి పాట విన్న నేరానికి సినిమా చూసే తీరాలి అని నిబద్ధించే పాటలు ఉంటాయి. అలా కాకుండా పాట దానంతా అదే నిలబడటం అనేది అవును. చాపం పట్టని అర్జునుడు చక్రం పట్టని కృష్ణుడు యుద్ధం గెలవటం అదే కదా అనే ఒక భావం. జనరాలిటీ అంటాం, యూనివర్సాలిటీ అంటాం. ఇక్కడ జరిగింది అదే. వాడిని ఎవడో శిక్షిస్తారంటే వాడు ఆ మూట పాతి కాలబడి శిక్ష అనుభవిస్తున్న వాడు చేసిన పని కొత్తగా శిక్షించేది చాలా. అది దర్శకుడిగా కథకుడిగా ఒక అద్భుతం అది.
పాతికేళ్ళుగా వాడు ఎప్పుడైతే పని చేసాడో ఆ క్షణంలోనే తనకు తాను శిక్ష వేసుకున్నాడు. పాతికేళ్ళుగా అనుభవిస్తున్నాడు, కొన్ని కొత్తగా శిక్షించేదేమిటి. మన సామెత కూడా సచిన్ భవన్ ఇంకా కరతో కొట్టుకని ఇన్ని అర్థాలు ప్లస్ దాంట్లో ఇంకా మంగళకరమైనది. ఎంత కృష్ణుడైనా ఆయన పోరిక రథం దొరటం, ఎంత అర్జునుడైనా చంపవలసి రావటం, ఈ రెండు కోరుకోబడిన అంశాలే. అంటే ధర్మం స్థాపించబడాలంటే అధర్మం పెరగాలి, అధర్మం పెరగకుండా ఉంటే ధర్మం స్థాపించబడక్కర్లేదు. ఇన్ని అర్థాలు ధ్వనించేలాగా ఆ శ్లాసని కళ్యాణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా వాడారు. అది పెద్ద బాధ్యత, నిజంగా చాలా పెద్ద బాధ్యత. అది ఆర్ఆర్కి సింక్ అవ్వాలి. మాకు ఒక రెండు రీళ్ళు అవుతాయి కానీ ఆ పాట చేయలేము, అలాంటి పాటలు చేయలేము. దానికి ఎంతో కథ కలగాలి. సేమ్ టైం దాంట్లో హీరో గారిని వెరీ అంటే ఈయన డాన్సర్ కాబట్టి, ఒక యంగ్ హీరో కాబట్టి, సో ఒక మూడ్ ఒక టెంపో జనరల్గా వేరేలాగా చెప్పచ్చు ఈ పాటల్ని. ఒక యాడ్లిబ్గా చెప్పచ్చు, చాలా డిఫరెంట్ ఐడియాలజీలో చెప్పచ్చు. బట్ ఈ పాటలో నాకేంటంటే ఆ వైకుంఠపురాన్ని ఏదో చేయాలి. డైరెక్టర్ గారు చెప్పినప్పటి నుంచి ఈ టైటిల్, ఈ టైటిల్ అసలు మామూలు టైటిల్ కాదు. అసలు నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చాలా కదిలిపోయాను. సో దీనికి ఏం రాగం వాడచ్చు అంటే ఈ ఇంత కోతన్ గారి పద్యాన్ని ఎలా ఎలా ఒక రెస్పెక్టెడ్గా తీసుకెళ్ళి జనాలకి చెప్పచ్చు. అది దానికి ప్రియా సిస్టర్స్ వాళ్ళని కరెక్ట్గా పాడించి అది ఓ రాగం ఉంటుంది, ఆ రాగం కరెక్ట్గా పడాలి. సో ఈ తోడి రాగం వాడిన వల్ల మాకు బలం వచ్చింది పాటకి. పద్యం వినగా నేను అడిగాను ఏ రాగం నాకు తెలియదు చెప్పు సాయి అంటే తోడి రాగం సరే అంటే ముందు ప్రియా సిస్టర్స్ కంటే ముందు అసలు ఫస్ట్ ఒకటి జస్ట్ ఊరికి పాడి పంపించాడు అప్పుడు అన్నప్పుడు అనమాట. సో నిజంగా సార్ ఫ్లాటర్ ఐ నేనైతే ఫ్లాటర్ అయిపోయాను జనరల్గా మీ లైన్స్ విని. నేనైతే నాకైతే మర్చిపోయిందని చెప్తాం కదా కొన్ని, అంటే నేను మీరు చెప్పారు కదా కొంచెం టైమే స్పెండ్ చేశారని. చాలామంది కొన్ని డైరెక్టర్స్కి ఏం చెప్పాలో తెలియదు సార్, సో వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతారు. సార్కి ఆయనకి ఏం చెప్పాలో తెలుసు, సో ఆయన కొంత టైంలో చెప్పేస్తారు. సో నేను ఎప్పుడు లేదు, నేను జనరల్గా వింటాను కదా ఆయన నోట్లోంచి అనవసరమైన మాట రాదు, అది వస్తే అది ఫాలో. నా చెవులు ఎలా ఉంటాయంటే మామూలు యాక్టివ్ రెడ్గా ఉంటాయి ఆయన ఉండేటప్పుడు మాత్రం, అంటే యాక్టివ్గా ఉంటాయి. ఆయన ఏం మాట్లాడతారు, ఏం వింటారు, ఎక్కడ ఏం చెప్పాలని. సో ఇట్స్ బేసిక్. సో ఆయన క్వాలిటీగా థింక్ చేస్తారు, సో ఆ క్వాలిటీ కంటిన్యూ చేసినలో మీరు కంటిన్యూ చేశారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. లేదంటే ఇది బేసిక్గా చివరి దాకా రిలీజ్ చేయని సాంగ్ ఇది లాస్ట్ దాకా, ఎందుకంటే చేయటానికి లాస్టే చేసాము. సో దాన్ని చేసేటప్పుడు దానికి ఆ గౌరవం ఎలా తీసుకురావాలి. ఇప్పుడు పాట లిరిక్ వినగానే అందరికీ నచ్చేసింది, నాకు చిన్నబాబు గారికి, అసలు బన్నీకి, అసలు దాన్ని అర్థం చెప్పించుకుని మరీ విన్నాడు ప్రతి లైన్కి. ఇది ఏంటి సార్, ఇది ఇది ఏంటండి, ఇది ఏంటండి అని అంటే అంత ఇష్టపడ్డాడు. అంటే దాని భాష తాలూకు గొప్పతనం ఏంటంటే ఆ శబ్దం తాలూకు సౌందర్యమే మన కట్టిపడేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా అర్థం తెలిస్తే ఇంకా ఇంకా వేరే 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 రకమైన ఆనందం లభిస్తుంది. సో అది అంత అంత నచ్చిన తర్వాత దాన్ని ప్రియా సిస్టర్స్తో పాటించాలనుకోవటం ఒకటి, ఎవరు తమన్ చాలా బాగా డిజైన్ చేశాడు అనిపించింది నాకు అది. అండ్ హీ డిజైన్డ్ ఇట్ సో వెల్, అంటే అసలు వినగానే మనకు ఒక ఏమంటారు దాన్ని నిజంగానే వేరే లోకంలోకి తీసుకెళ్ళిన ఫీలింగ్ తోటి ల్యాండ్ చేశాడు, తీసుకెళ్ళి కరెక్ట్గా. దాని తర్వాత బన్నీ ఏజ్కి సరిపడట్టుగా దాంట్లోకి ఆ అల్లరితనం ఏమంటారు దాన్ని చిన్న గిటార్ అవి వాడి అతని ఏజ్ని ప్లే చేశాడు చాలా తెలివిగా. అట్ ద సేమ్ టైం అంటే అల్లరిగా ఉన్నటువంటి డిగ్నిటీ లేకపోవడం కానక్కర్లేదుగా. సో విత్ డిగ్నిటీ హీ డెల్ట్ ఇన్ ఎ గ్రేట్ వే అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఏమంటారు దాన్ని ఫేవరెట్ సాంగ్స్. అండ్ పాటలు అంత తేలిగ్గా అయిపోయినప్పుడు కొంచెం భయం కూడా వేస్తుంది, అసలు మనం ఏమీ చేయకుండా వాళ్ళు ఎవరు రాసి వీళ్ళు ఎవరు మ్యూజిక్ చేసేసి మనకి వినిపిస్తే మనం విన్నప్పుడు కొంచెం భయం కూడా వేస్తుంది. మనం అసలు ఏమీ చేయట్లేదు అని చిన్న గిల్ట్ కూడా తీసుకొచ్చిన పాట ఇది. అందుకని ఏమున్నా సార్ స్క్రిప్ట్ చేయించాను సార్, ఆ స్క్రిప్ట్ అడిగాను సార్, అది చేయించుకుంటాం సార్. మీరు చెప్పినట్టు సినిమా చాలా గొప్పది సాయి అని మీరు 100 సార్లు అంటుంటారు, అది చాలా గొప్పది, దానికి మనం ఏం చేయలేమని. సో అది న్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. బట్ ఈ సందర్భంగా నేను చెప్పాలని కళ్యాణ్ చక్రవర్తి గారు, మీతో పరిచయం నాకు చాలా నచ్చింది. మీరు ఏమంటారు దాన్ని తెలుగు సినిమాకి మీరు ఖచ్చితంగా ఏమంటారు దాన్ని ఒక వాల్యూ ఎడిషన్ అవుతారు నాకు కొత్త సంక్రాంతి ఖచ్చితంగా. సో అందుకని సో దీన్ని కంటిన్యూ చేయాలి మీరు, ఇంకా ఇంకా మరిన్ని పాటలు రాయాలి, మరిన్ని మంచి మాటలు రాయాలి. నాకు తెలుసు మీరు మాటల్లో కూడా వస్తున్నారు, ఇంకా బాగా రాయాలి. ఏమంటారు దాన్ని దీన్ని నెక్స్ట్ లెవెల్కి పనిచేసి అంటే బలమైన భావాలని బరువైన భావాలని చాలా అందంగా చెప్పగలిగే రచయితగా మీరు నిలబడతారని
నాకు నమ్మకం. అందుకని నేను ఆశించడం ఇలాంటివి చేయట్లేదు, ఎందుకంటే మనకి నమ్మకంగా ఉన్నప్పుడు ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సందర్భంలో వారి తాతగారిని స్మరించుకోవడం అనేది ఖచ్చితంగా అతిశయోక్తి అవ్వదు. ఎందుకంటే దాదాపు 55 సంవత్సరాలు మీరు చెప్తే ఇంకా అందంగా ఉంటుంది. వాళ్ళ 55 సంవత్సరాల పాటు అఖండంగా పాటలు మాటలు రాసిన కొసరాజు రాఘవాచార్య గారు, రాఘవేంద్ర చౌదరి ఆయన ఇప్పుడు సినిమాలు మొదటి తరం నుంచి ఆయన హాస్యం పాటలు ఎంత గొప్పగా ఉంటాయో హాస్యం పాటల వెనకాల భావం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఆయన సాహిత్యంలో అన్ని ప్రక్రియలని రాయగలిగిన వ్యక్తి. ఆయన్ని చూశాను, ఆయనతో కలిసి పనిచేశాను అనే గర్వం కూడా నాకు ఉంటుంది. ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ వాళ్ళ మూడో తరం వాళ్ళతో కూడా మనవడు ఆయన వచ్చినందుకు ఆయన తలుచుకోవడం చాలా సముచితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఆయన కొసరాజు రాఘవ చౌదరి గారికి ఇట్స్ ఎ ట్రిబ్యూట్ సార్, థ్యాంక్ యూ. అలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఆయనకు కూడా మనవడు. ఎవరి భావాలు ఎలా ఉన్నప్పటికీ ఒక భావ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఒక విధంగా సాగుతున్న భావాలని ఇందాక ఆయన చెప్పాడు, ఆయన ప్రపంచం చూడని కోణాన్ని ఎలా చూడాలి అని. ఇవాళ ఈ నూటంటి వస్తున్న మాట ప్రారంభం అక్కడ వచ్చింది, ప్రపంచం చూడని ఒక కోణాన్ని తాను ఎలా చూడాలి అని. ఒక రకమైన దక్షిణాదిలో ఒక నూతనమైన ఆలోచన విధానానికి ఒరవడబెట్టిన త్రిపురనేని రామస్వామి, ఈవీర్ పెరియార్, ఈవీ రామస్వామి నాయకర్ గారి మా పిత, మా దౌహితుడు కాదు పౌత్రుడు, రెండు రకాలుగా ఈయన అద్భుతమైనటువంటి సాహితీ వారస్వామి అందిపుచ్చుకున్న వ్యక్తి. పేరు కూడా కళ్యాణ చక్రవర్తి. నెక్స్ట్ సాయి, నెక్స్ట్ పార్టీ దేని గురించి మాట్లాడదని చెప్పి నువ్వు చెప్పు. సరే కొంచెం మరీ క్లాసిక్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా బుట్టబొమ్మ గురించి మాట్లాడదాం సార్. ఆ పాట అసలు నా వద్దు, నా ఎందుకు మాట్లాడేస్తాను. ఎందుకు సార్? నాకు రామజోగ శాస్త్ర చేరిగా ఉంటా గొడవలు అనుకోండి వారికి. మాకు ఎప్పటి నుంచో గత రెండు తరాలుగా నాస్తి తగాదాల వల్ల వారి కుటుంబం మా కుటుంబం మాట్లాడుకోవాలి. సార్ నాకేంటంటే ఈ సాంగ్ బుట్టబొమ్మ అనేది ఎలా, అది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ టేల్ సార్. మనం ఎందుకు ఇంక ఓపెన్గా పాడుకున్నాం, ఓపెన్గా పాడుకుంది మోమాట పడుతుంది. ఏంటంటే ముందు ఒక పాట చేసాం సార్, అదొక పాట చేస్తే చేసేవేంటే అతను చేశాను, నేను విన్నాను సరే, బన్నీ విన్నాడు, ముగ్గురమే విన్నాం. మేము ముగ్గురం దాన్ని కొంచెం మోమాట పడి ఎంత బాగుంది మేము ముగ్గురు అనుకుంటాం అంతే. రాసించి రామజయ్య గారు కూడా ఫోన్ చేయడం మానేశారు మళ్ళీ, ఎందుకంటే ఈ పాట రాసిన దానికి మళ్ళీ నేను ఫోన్ ఎందుకు చేయాలనుకున్నాడేమో ఆయన. డబ్బులు కోసం ప్రొడ్యూసర్ కూడా చేయడం మానేశారు. సో ఒక 15 రోజులు ఇలాగా చీకట్లో మేము ముగ్గురే మెచ్చుకోవటం మానేసి వెలుగులో కూర్చుని ముగ్గురు పాడుకుని బాగాలేదు కదా ఇంకో పాట ఏదైనా చేద్దాం, ఈ పాట ఉందని చెప్పి అన్న వెంటనే అసలు సామాన్యంగా ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పాట అంతా చేసి లిరిక్ కూడా రాసేసి రఫ్గా ఒకసారి పాడి రఫ్గా అయ్యండి సార్తో పాడి, డాన్స్ మాస్టర్ కూడా వచ్చి విని సెటిల్ కూడా రెడీ. ఆ టైంలో వద్దంటే అసలు ఎవరైనా ప్యానిక్ అయిపోతారు. అసలు తమ్మన్ మొహంలో ఆనందం చూడండి సార్, లేదుగా ఈ పాట లేదుగా నేను అంత ఆనందం. నేను తమన్ మొహన్లో చాలా తక్కువ సార్, సామాన్య వర్గం హిట్ అయినప్పటికంటే ఎక్కువ ఆనందం కంట్రిబ్యూషన్ వన్ ఓన్ సెల్ఫ్. బికాస్ నేను ఎప్పుడు ఎవరైనా మార్చమంటారా, నాకు నాకు జనరల్గా ధైర్యం లేదు సార్ వెళ్ళి చెప్పడానికి. అంటే మనసులో కొట్టుకోపోతున్నాను లోపల, ఇక్కడ హార్ట్ బ్రెయిన్ సింక్ అవ్వట్లే. అసలు సినిమా చూస్తే అసలు అది అది ఒక పోయట్రీ లాగా ఉంది ఫిల్మ్. ఆ సిచ్యువేషన్ సరే ఎక్కడ ఇలాంటి పాట ఇప్పుడు ఎలా తీసుకొస్తావు అనేది ఎలా నేను చెప్పాలి డైరెక్టర్ గారికి అనుకుంటే, సరే వెంటనే డైరెక్టర్ గారు ఇంకో పాట చేసేద్దాం వెంటనే. ముందు బండి నుంచి వచ్చింది ధైర్యం, బండి ముందు ధైర్యంగా నా వైపు చూసి వెంటనే లేచి బండి చేయగలి ఆనందంతో ఈ విషయం తమని చెప్పగానే తమని కౌలించు. బ్లడ్ డైమండ్ లో ఒక డైమండ్ వెళ్ళి దాచేస్తాడు కదా సార్, ఎక్కడో మౌంటైన్ పైన ఎక్కడో వెళ్ళి దాచేస్తాడు, పోతేసి మాడే మర్చిపోతాడు. అలా ఆ పాటను మర్చిపోదాం అని లైఫ్ లోనే ఫిక్స్ అయిపోయాను. అంటే మేము చేసిన పాటే, బట్ అది లైఫ్ లాంగ్ ఒక హార్డ్ డిస్క్ లో ఎక్కడో కింద హార్డ్ డిస్క్ లోనే ఎక్కడ కిందగా దాచేద్దాం అనుకుంటున్నాను. ఆ బుట్టలో బొమ్మ పైకి ఎలా వచ్చిందో రామచంద్రుడు చెప్తాడు. నెక్స్ట్ 24 అవర్స్ లో ట్యూన్ చేశాడు సరే, ట్యూన్ చేస్తే ఆయన వినిపించే అంతే
వినిపించి నేను బయలుదేరి హోటల్కి వస్తున్నాను అని చెప్పి హోటల్కి వచ్చేసరికి లాబీలో తిరుగుతున్నాడు ఆయన రాంగా గారు. లోపలికి వెళ్తే మళ్ళీ అసలు ఆయన ఎగ్జైట్మెంట్ తట్టు లాబీలో తిరుగుతూనే ఫస్ట్ నాకు ఒక రెండు లైన్లు చెప్తా ఆయనకి లాబీలో ఆపి రెండు లైన్లు చెప్పు ఇంతకన్నా మంచి పోలికేది నాకు అంటే ఇంత మంచి లైన్ తట్టిన తర్వాత ఇంకా తట్టలేదు అంటారు ఇంటర్ లోపలికి తీసుకెళ్ళాం. అంత మోడెస్టీగా బ్లడ్ డైమండ్ దాచిపెట్టే అంత పిచ్చిపాట ఏం కాదు అది చాలా మంచి పాట చాలా మంచి ఆర్కెస్ట్రేషన్ ఓన్లీ థింగ్ ఇస్ రెచ్చగొడుతున్నాను నేను ఇక్కడ ఏంటంటే మీరు అంటే మన నుంచి మనం బయటకు వచ్చి ఒక మూడో మనిషిగా చూసుకుని ఈ క్యాన్వాస్ కి సరిపోదు అంటే మమకారం అంత ఇదిగా ఉంది ఆల్బమ్ మీద రిలీజ్ అవుతున్న పాటలు పొందుతున్న ఆదరణ ప్రకారం దాని మీదకి వస్తున్నట్టు గౌరవం మన మీద బాధ్యత పెరిగి ఆ ఉద్దేశపూర్వకంగా తీసుకురండి అన్నమే కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ చాలా గొప్ప సాంగ్ అది నువ్వు చేసింది ఎందుకంటే తర్వాత అది ఏదైనా వేరే సినిమాలో మనమే వాడాల్సి రావట్లేదు. సో బుట్టుబొమ్మ అది లాబీలో తిరగటం రెండు లైన్లు చెప్పడం అయిపోయింది పాట అంతే రెండు లైన్ల తర్వాత పెద్ద డిస్కషన్ లేదు. ఆయనకి నా పైన చాలా డౌట్ ఎక్కడ నా మ్యూజిక్తో వినిపిస్తే నా ఆయన మాటలు వినపడదు ఆయనకి డౌట్ కూడా ఉండింది రూమ్లో. నిజంగా ఆ రోజు నిజంగా ఒక చిన్నపిల్లలాగా ఒక ఫాదర్ కోసం వెయిట్ చేస్తారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వస్తే ఫాదర్ కోసం వెయిట్ చేస్తే చాలా వీడియోస్ చూస్తాం ఎంత క్యూట్ కిడ్ చూడు ఫాదర్ హార్న్ కొడితే వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి డోర్ తెరిచి ఇంకా ఎక్కేసి నానపైన వేసి డైపర్లు వేసుకుని ముద్దు పెట్టేసి అలా ఉంటే అలా వీడియోస్ చూస్తాం కదా అలా అనిపించింది. నేను అసలు జనరల్గా 1:30కి ఈయనకైనా ఒక ఆకలి మనిషి ఎక్కడ చూడను ఆయన అడుగుతాను 1:30 ఫస్ట్ అన్నం తిన్నారా తిన్నారు ఆ రోజు. బట్ ఈ వాస్ ఆయన కడుపు నిండిపోయిన కడుపుతోనే నింపేసుకున్నారు ఆయన వర్డ్స్తో. సో లాబీలు అలా తిరుగుతున్నప్పటికీ చాలా సంతోషం అనిపించింది ఏంటి రామచంద్ర ఇంత ఎనర్జీ ఇస్తున్నారు. సో ఇక డైరెక్టర్ గారు వస్తున్న వెంటనే అంటే ఏం లేదు ఇప్పుడు ఆయనకి నా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఇన్నాళ్ళ ప్రాసెస్లో ఎక్కడ ఒక దగ్గర అవగతం అవుతుంది తెలుస్తుంది. ఇప్పుడు సదాశివ సన్యాసి పాట రాసినా కానీ కొన్ని కొంచెం కొన్ని రాగా ఉండే పదాలు ఎంత ఎంత కొంచెం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని జానపదం పట్ల ఒక సహజమైనటువంటి ఒక ఇష్టం ఉంటుంది నాదైన తరహాలో అది కొంచెం ఎక్కడో పాలు పలుకుతుందన్న అని నాకు నా పట్ల ఆయనకున్న అభిప్రాయం నాకు అర్థమైంది. ఆ విషయాన్ని ఇప్పుడు బుట్టమ్మ కోసం పిలిచిన ఫస్ట్ డిస్కషన్లో వెళ్ళిపోక శ్యామల పాటను గుర్తు చేసి గుర్తుందా మీకు ఆ పాట అని చెప్పి అంటే ఆ రకమైనటువంటి ఒక కలర్ కోరుకుంటున్నారని మిగతా విషయాల ద్వారా నేను వాకప్ చేసింది ఎక్కడో ఒక చిన్న ఏది మన బాపు గారి బొమ్మ లాంటి ఒక పాట అన్నది మనసులో ఉందని క్యాన్వాస్ దగ్గర మెలడీస్ ఉండే పాట అని ఆయన ఇచ్చిన బ్రీఫింగే విచిత్రమైన అన్ని మీరు రాసిన పాటలే అవును. సో ఆ నమ్మకం ప్లస్ సినిమా విషయం ఆయన చెప్పిన తర్వాత అక్కడి నుంచి మన ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి ఆ లీడ్ సీన్ చూపించారు మొదటిసారి వాళ్ళిద్దరి మధ్య ఒక ఏమంటాం ప్రేమని వ్యక్తపరచుకునేటువంటి ఒక ఇదేని ఇంతే తెలుసు. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ బరువు ఉంది నెత్తి మీద బరువు ఉంది అంటే మీరు అమ్మ అనే వర్డ్ తెచ్చింది నాకు చాలా అది చాలా ఒక ఆ వర్డ్ తోటి లాగేశారు మొత్తం పాట ఎందుకంటే లీడ్ కూడా అదే ఉంటుంది అమ్ము నాకు ఇష్టంటే అబ్బు చాలా టైం పట్టుద్దండి వెంటనే దాంతోనే పాట మొదలుపెట్టాడు. అంటే ఆ రోజు పూర్తిగా ఆ వాతావరణంలో పడి దొరలాడాను ఏదో మర్నాటికి వర్కౌట్ అయింది. అంటే బేసిక్గా మీ ఈయనలో సార్ ఈయన మీ మీతో శిష్యరికే చేశారు కానీ బట్ జానపదాల మీద ఆయనకి చాలా మీ తాతగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద ఏంటో మరి జానపదాలు చాలా బాగా వస్తారు ఎందుకంటే జులై పాట మేము ఫస్ట్ బన్నీతో కాంబినేషన్. ఎందుకంటే బన్నీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే బన్నీకి నాది రాఘవ శాస్త్రి గారి కాంబినేషన్ అంటే పిచ్చి ఎప్పుడు చెప్తాడు మీరిద్దరు కలిస్తే ఏంటో సార్ పెద్ద ఎక్కువ మాడుకోకుండానే మ్యాజిక్ క్రియేట్ చేయగలరు మీరిద్దరు అంటాడు అది ఎందుకో తెలియదు అతనికి నమ్మకం. సో అంటే నా సినిమాలు బయట సినిమాలు కూడా ఉంటాయి ఆ తర్వాత అప్పుడు కూడా నాకు వెళ్ళిపోయి శ్యామల విని ఫోన్ చేశారు ఇది రామ్జీ గారు రాశారు కదా ఈ పాట అలాగే నిద్రసాలని ఏమంటారు దాన్ని ఫస్ట్ సాంగ్ ఆ రెండు పాటలే గుర్తుపెట్టేసాడు వినగానే చెప్పి కరెక్టే ఎలా పడ్డారంటే నాకు తెలిసిపోద్ది సార్ మీ ఇద్దరు మ్యాజిక్ అంటారు. సో ఆ జులైలో ఫస్ట్ టైటిల్ సాంగ్ ఈయన రాసి పట్టుకొచ్చిన తర్వాత రికార్డింగ్ పంపించేసో దేవి ఏమో అక్కడ ఉన్నాడు రికార్డింగ్ జరిగిపోతుంది సడన్గా రాత్రి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఈ అంటే ఇది ఎక్స్ట్రా అనుకోవద్దు ఈ పాటలో మీరు ఇది అనుకోలేదు బట్ నేను ఒక ఎక్స్ట్రా అనుకోకుండా ఒకటి చెప్తాను అని చెప్పి ఆ మధ్యలో ఉన్న ఒక పీస్ పాడించాడే నాకు వెంటనే వచ్చేసి దీన్ని ఇమ్మీడియట్గా పెట్టేద్దామని చెప్పి దాన్ని పెట్టేసాను సినిమాలు అప్పటికప్పుడు. సో అంటే అది ఆయన తాలూకు ఎడిషన్ అలాగే వెళ్ళిపోకే శ్యామల కూడా నేను
ఆ సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే ఇక్కడ బేసిక్గా ఎలాంటిది పాట ఉంటే బాగుంటుంది అని ఒక డిస్కషనే నడుస్తుంది. ఇంకా మా పని ఒకటి బాల్కని నిలబడి మాట్లాడుకుంటుంటే ఆ పాట పాడినిపించాను నేను ఊరికే సరదాగా శ్యామల అనేది ఒకటి రాసి వినిపించాను. బట్ ఈ అమ్మాయి పేరు అది కాదు కదా అని సినిమాలో అమ్మాయి పేరు అనసూయ రామలింగ్ కాదు కదా అంటే నేను అన్న అస్సలు ఆ పేరు పెట్టే పాడాలేంటాడు ఏదో గీతం వాడు పాడుకుంటున్నాడు అనుకుని ఈ పాట పెట్టేద్దాం అని చెప్పి పెట్టేసాను వెంటనే. సో అలాగా ఈ బుట్టబొమ్మ పాట కూడా బాపు గారి బొమ్మ పాట బేసిక్గా అది అనుకున్నప్పుడు కూడా నాకు బేసిక్గా బాపు బొమ్మ అనేది చాలా పాత పదం అమ్మాయి గురించి అసలు కొన్ని లక్షల సార్లు వాడి ఇంకా ఉతికి ఆరేసి ఉతికి ఆరేసి తెల్లగా కొన్న ఆ గ్లాస్కో గుడ్డ అది చివరికి కాఫీ రంగులోకి వస్తుంది చూసారని ఒత్తగ్గా 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 అలా వాడేసిన పదం అది ఆ బాపు బొమ్మ అనేది. సో దాన్ని ఎలా వాడతారు నాకు తెలియదు నాకు అదే ఉండాలని కానీ ఆయన ఈ ఒక్క పదం మార్చామనో రాయిస్తాను ఇది మాత్రం యాస్టీస్గా ఉండాలంటే ఇంకా నానా కష్టాలు పడి దానికి చాలా అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేశారు. సేమ్ మళ్ళీ ఫైనల్గా ఆయనకి బుట్టబొమ్మ మాత్రం మేము చెప్పాలి ఆయన దగ్గర నుంచి వచ్చింది అమ్ము ఒకటే చూపించాను బట్ ఇంకేం మీద బుట్టబొమ్మ వినగానే నేను అనుకున్నా లేదు ఇది ఇంకేది. అందులో ఇంకో గొప్ప ప్రయోగం అట్టబొమ్మ ముఖ చిత్రం అనే పదాన్ని అట్టబొమ్మగా మార్చుకోవడం చాలా గొప్ప గొప్ప ఆలోచన. ఇప్పటివరకు ఎన్నిసార్లు నాకు వచ్చింది ఆలోచన రాసి రాసే ప్రతి వాళ్ళకి వచ్చే ఉంటుంది ముఖ చిత్రం ఏం రాస్తాం ముఖ చిత్రం పెద్ద మాట దానికి తెలుగు లేదు కవర్ పేజ్ అని రాస్తే బాగుండదు ఏం చేయాలని గింజుకుంటుంటే అలవాటు బొట్టబొమ్మ దగ్గర నుంచి అట్టబొమ్మకి వచ్చేసాడు సార్ జీవితానికి అట్టబొమ్మ అన్నమాట జీవితానికి ముఖ చిత్రం. రాత్రిపూట ఫోన్ చేసి నాకు ఊరికి అసలు చరణం నాలుగు లైన్లు అనుకున్నాను పెద్ద గొప్పగా అనిపించట్లేదు ఇంకే అని ఎదుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే అని ఎతుకుతారండి సార్ ఇంకెంతకంటే ఏమి ఎతుకుతారండి ఇంకా బాగాలేదు అని ఎతుకుతారండి మీరు ఇంక ఎతకడం మానేయండి ఫస్ట్ అన్న ఈ నాలుగు నాకు ఇంకోసారి చెప్పండి రాసేసుకుంటున్నా ఇదే మీరు ఏమైనా కాలంటే వేరే పాట రాసుకోండి ఇదైతే పాడింగ్ చేస్తాను నేను చెప్పి ఆ నాలుగు చెప్పగానే కాలకింది భూమి అది కూడా అసలు అది అది అంటే నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నీ కాళ్ళని పట్టుకు వేదం మా అని గురువు మొదలు పెడితే నీ కాలి కింద బొట్టు నేను తీసి వేలితో పెట్టుకున్నాను శిష్యుడు కంప్లీట్ చేసాడు టూ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చుని సినిమాలో వచ్చిన ఒక పాటను ఒకరితో ఎత్తుకుని మొదలు పెడితే అది లాస్ట్ సాంగ్ ప్రయాణంలో కూడా ఫస్ట్ సాంగ్ అది ఇది లాస్ట్ సాంగ్ రాయటంలో మొదలు పెడితే దాన్ని ఆయన కంప్లీట్ చేయటం అనేది అంటే ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయినట్టు అనిపించింది నాకు దాన్ని ఎలాగైనా వాడాలనుకుని చెప్తే దాన్ని లేదు సార్ రిపీట్ పల్లవులో వాడదాం దాన్ని రిపీట్ పల్లవులో పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా సాంగ్ ఫార్మాట్స్ మార్చాం ఇప్పుడు ఎలానో స్క్రిప్టింగ్ ఎలానో పల్లవి చరణం ఆర్డర్ లేకుండా ఫస్టే పల్లవి ఇంతకన్నా ఒక మీకు రెండు బార్లోనే పల్లవి వచ్చేస్తుంది చరణం ఆర్డర్ ఉండదు మీకు మళ్ళీ పల్లవి. సో ఒక సాంగ్ స్క్రిప్టింగ్ ఆఫ్ సాంగ్ వీచి గ్రామర్ ఆఫ్ ది సాంగ్ మార్చిన వల్ల చాలా కొత్త ఫ్రేజెస్ కంపోజ్ చేయడానికి వి గెట్టింగ్ ఐడియాస్. సేమ్ టైం ఈ సాంగ్ కూడా చాలా లీన్ సాంగ్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండదు సో మాకు బరువు అంతా లిరిక్లోనే ఉండాలి ఆ లిరిక్ 100 కిలోలు బరువు లేకపోతే పాట కదలదు. సో అంత షార్ట్ టైంలో ఆయన రాసింది చాలా గొప్ప విషయం. అది అద్దం ముందు నాతో నేను యుద్ధం చేయడం నిజం అది అలా నేను ఆ పర్టికులర్ ఆ సాంగ్కి ఏమీ లేను కానీ సాంగ్ ఎక్కువ షూటింగ్ పార్ట్ అంతా కూడా దాని క్రెడిట్ మొత్తం నేను వినోద్ గారు జానీ మాస్టర్ బన్నీ వాళ్ళ ముగ్గురి కాంట్రిబ్యూషన్ ఇస్తాను. బట్ ఆ షార్ట్ అప్పుడు మాత్రం నేను వెళ్ళి నేను చెప్పాను అద్దం ముందు నిలబడి అటు ఇటు చూసుకుని నాకు నేను నచ్చట్లేదు అనుకోవాలి అదే కదా యుద్ధం చేయడం అంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం వేసుకున్నా నచ్చదు ఇంకా మనం ఏ టైంలోనూ ఆ పర్టిక్యులర్ వయసులోనూ ఒక పర్టిక్యులర్ వ్యక్తితో మాత్రమే మనం అలాంటి ఒక కరెక్ట్ జానర్లోకి వెళ్తాం. తర్వాత మేబీ ఆ తర్వాత రెండోసారి మూడోసారి ప్రేమించడాలు జరగచ్చు తర్వాత చాలా జరగచ్చు ఎప్పుడు కూడా అంత యుద్ధం చేసే పరిస్థితి రాదు బేసిక్గా. సో అందుకని అది మాత్రం నాకంటే అది ఆయన భావం ఏంటో నాకు అర్థమైంది అంటే దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్గా కనిపించేది ఇదైతే ఇంకా ఏంటంటే చాలా అంతర్మదనం జరుగుతుంది ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు చెప్పాలా వద్దా అలాగే వాళ్ళతో నడవాలా వద్దా వాళ్ళతో కలిసి బతకాలా వద్దా ఇది ప్రతిదీ యుద్ధమే. సో అంటే చాలా లేయర్స్లో దానికి మీనింగ్ ఉంది నేను దాన్ని ఒక ఏమంటారు దాన్ని చాలా సర్ఫేస్ లెవెల్ మీనింగే పిక్చర్ ఇచ్చేసే ప్రయత్నం చేశాను కానీ బట్ ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ లేయర్స్ ఆల్సో. పొద్దున్నే ఒక జర్నలిస్ట్ గారు నాకు మెసేజ్ పెట్టారు ఆవిడకి ఆవిడ ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ ఎట్లా ఈ గేయ రచయితలందరూ కూడా ఇంత మంచి పదాలు ఇంత మంచి భావాలతో వస్తారు వాళ్ళకి ఎలా తడతాయి ఆలోచనలు నాకు ఎప్పటి నుంచో తెలుసు $1 మిలియన్ ప్రశ్న ఇది అని పెట్టింది. నేనేం చెప్పమంటారు ఆవిడకి అని చెప్పి ఇవి నాకు మెసేజ్ పెట్టారు నాకు తెలియదమ్మా అని ఒక దండం సింబల్ పెట్టారు.
కాసేపు ఆవిడ అలాగే నన్ను మాట్లాడుతూ చివరికి నేనేం చెప్పలేనమ్మా నిజంగా, కావాలంటే మీకు తెలుసుగా మా పెద్ద ఆయన మా గురువుగారిని ఆయన అడగండి ఆయన ఏం చెప్పారు నాకు చెప్పండి అన్న. ఆవిడ చివరికి అలిగి మీరు చెప్పదలుచుకోలేదులే అని చెప్పేసి సంభాషణ ముగించారు. ప్రాబ్లం ఇప్పుడు నా ఆ విషయాన్ని ఆలోచిస్తుంటే ఇక్కడ బేసికల్గా ఒక సందర్భం చెప్పి ఒక విషయాన్ని ఒక బాధ్యతని తలకెత్తుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పాటైనా రేపు పొద్దున్న నా బిడ్డే అవుతుంది. కానీ ఈ పడే ఈ కసరత్తులో ఈ వేదనలో ఈ స్ట్రగుల్లో మనసు ఎంత విశృంఖలంగా ఆలోచించగలిగే ఆస్కారం అవకాశం పొంది ఉంటుందో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది, అంటే ఇది రాస్తే నచ్చుతుందో ఇలా ఒప్పుకుంటారో ఈ డైరెక్షన్ ఇలాగే ఉండాలేమో ఇలాంటి కొన్ని బంధనాలు ఎంత తక్కువగా ఉంటే అంత మనసు స్వేచ్ఛాభంగలంగా వ్యవహరిస్తుంది, దాంట్లోంచి ఏదో మ్యాజిక్ జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా నాకు ఇవాళ రోజుని ఇలాంటి ఒక సినిమా 200 కోట్లు 300 కోట్లు చేసేసింది, ఈవెంట్ ఈజ్ ఓవర్, బట్ స్టిల్ మీరు వెనక్కి వచ్చి ఇవాళ రోజుని గుర్తుపెట్టుకుని మా అందరిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడాలి అన్న ఒక ఆలోచన ఇవాళతో ముగిసిపోదు. జీవితం కాల బాధ్యత ఇది. అసలు అంటే ఈ త్రివిక్రమ్ గారి సినిమాలో పాట రాస్తే మన ప్రభ మన యొక్క ఏమంటాం మనకి ఇంత సన్మానం జరగబోతుంది, ఇంత గొప్పగా ఉండబోతుంది, మనకు కావాల్సినటువంటి అంటే నేను కాదు నా పాట తాలూకు ప్రాచుర్యం దాన్ని తలని పోసి నెత్తిని పెట్టుకుని ఒక పూజ చేసే ఒక కార్యక్రమం ఉంది. సో ఇది అలాంటి వాతావరణం అలాంటి ఒక భావంలో మనిషి కూర్చున్నప్పుడు పలికేది వాడికి తెలియకుండా వచ్చేస్తుంది. నిజంగా బుట్టబొమ్మ విషయంలో జరిగింది అదే మ్యాజిక్. నేనేమి పెద్ద గొప్పగా ప్రత్యేకంగా ఇంకా అసలు చేయలేదు, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సమయం తీసుకుని వస్తాను, 2 రోజుల్లో పని అయిపోయింది. సో ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేసిన మీకు కృతజ్ఞతలు. లేదు లేదు సార్, అంటే ఒక మాట చెప్పాలి, మీరు అన్నారు ఇది 200 కోట్లు చేసింది అంటే ఇంత అఖండ విజయం సాధించింది, కరెక్ట్. కానీ అన్ని అంకెలు ఈ అక్షరాలతోనే కదా మొదలయ్యాయి. సో అందుకని సో వాటిని మనం గౌరవించకపోతే ఎలాగే మొదలుపెట్టి ఏమంటారు దాన్ని మిలియన్ ముందు అంకెలు చూపించింది, ముందు అక్షరాలి ఫస్ట్. ఇంకొక విషయం కూడా ఇవాళ రోజున మనం సాహిత్యం రాస్తే నచ్చుతుందా, సింపుల్గా ఉండే భాషలో రాయాలి, ఇలాంటివి ఒక రూల్స్ కొన్ని బ్రేక్ అవుతున్నాయి. లేదు సార్, అంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ తరం అర్థం తెలియకపోతే దానికోసం పరిగెత్తి వెతుక్కుని తెలుసుకుంటున్నారు. ఈ తరం ఏంటి, ఏ తరమైనా అంతే. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ప్రాగ్దిశవేణి పైన దినకర మయూఖ తద్దులు, మయూఖం అంటే ఏంటి, నేను వెతుక్కుని వెళ్ళి శాఖ గ్రంథాలయంలో శబ్దరత్నాకరం తీసుకుని ఒక మయూఖము అంటే కిరణము తెలుసుకున్నాను. నేను కూడా నాకు కొత్త పదం యాడ్ అయింది నా వొకాబులరీకి. సో అందుకని ఏంటంటే వాళ్ళకి అర్థం అయ్యేలానే రాయక్కర్లా, వాళ్ళ అర్థం చేసుకునేలా కూడా రాయొచ్చు, వాళ్ళ అర్థం వెతుక్కునేలా కూడా రాయొచ్చు. ఎందుకంటే అందుకని ఏం చేయమంటే కవి అనేవాడు ఎవడంటే వాడికి తెలిసింది చెప్పేవాడే కాదు, వాడికి తెలియంది చెప్పేవాడు, వాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న ప్రతిదీ చెప్పేవాడు. సో ఖచ్చితంగా అందుకని మనం దాంట్లో ఏమీ తగ్గాల్సిన పని లేదు. అలా చెప్పాలనే ప్రయత్నం ఉన్న మాకు చెప్పండి వింటామనే వాళ్ళకి మధ్యలో ఒక దన్నుగా నిలబడి చెప్పండి పర్లేదు నేనున్నాను అని చెప్పి ఒక ఆసరా కావాలి. అది మీరు అది మే గేట్ దగ్గర నిలబడి వాచ్మెన్ అంటాను సార్ తలుపు తెరుస్తాను. లేదు అంటే నాకు బేసిక్గా రొమాంటిక్ పాటల మధ్యలో కొత్త భావం వెతకడం చాలా కష్టం సార్. ఇప్పుడు ఆ భావం వెతికిన ప్రతి వ్యక్తి ప్రతిసారి అంటే మనుషుల మధ్యలో ఇంత అందం ఇంకా వెతకచ్చు. కొన్ని 100 ఏళ్ళుగా 1000 ఏళ్ళుగా వెతుకుతున్న సాహిత్యం పుట్టిన దగ్గర నుంచి ఇంకా కొన్ని 100 ఏళ్ళు వెతుకుతూనే ఉండొచ్చు. ఎందుకంటే ఇది అనంతం, అంటే చూసే ప్రతివాడికి ఇంకో కొత్త కోణం కనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆ పాట ఇంకోసారి అలా అనిపించింది, అంటే ఇంకో కొత్త కోణం మనం చూడని ఇంకో కొత్త కోణం. రాజుల కాలం కాదు, రథం గుర్రం లేవు. ఎందుకంటే ఆ మాట ఫస్ట్ విన్నప్పుడు నేను పడుకుని ఫోన్ వింటున్నాను కూర్చున్నా ముందు, అంటే ఒక్కసారి అంటే ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, అంటే ఒక ఆనందాన్ని ఇచ్చింది. అది సాహిత్యం సంగీతం మాత్రమే ఇవ్వగలం, ఇంక ఏది ఇవ్వలేదు. అంటే ఒక లోపలేదో ఒక తెలియని ఆనందం అది, అంటే ఒక మంచి పాట విన్నప్పుడు లేదా ఒక మంచి మాట విన్నప్పుడు లోపలిది ఏదో ఒక తెలియని ఎక్సైట్మెంట్ వస్తుంది. దానికి డబ్బులు స్థాయి ఎవరిలో మనకి సన్మ ఇవి ఏం అక్కర్లేదు, ఏదో ఒక ఆనందం తన్నుకొచ్చేస్తాం లోపలి నుంచి అంతే. సో అలాంటి ఆనందాన్ని ఇచ్చిన క్షణాలు మాకు ఇచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు. యూనివర్సల్గా ఉండే భావం అది చిన్నగా చినుకు తుంపర అడిగితే కుండపోతగా తుఫాన్ తీసుకొని కలెక్షన్ కన్నవించి కూడా చెప్తున్నారు. కోడిగుడ్డుకు వెంట్రుకుంటే
లేదు చాలా బాగా చెప్పారు, వెల్ సెడ్. ఈ సాంగ్ గెలవడం గెలిపించడం చాలా కష్టం సార్ ఈ సాంగ్. అంటే ఒక అంటే ఒక ఇంట్లో లోపల ఒక అబ్బాయికిను ఒక ఫాదర్కి ఉండే ఒక చిన్న ఒక అదేంటిది ఒక థగ్ లైఫ్ అంటాం, థగ్ లైఫ్ లాగా అదిలాగా ఒక 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 విషయాన్ని దాన్ని నాకు ఎలా అంటే ఓవరాల్గా నేను బికాస్ మీ సాంగ్స్ అన్నప్పటికీ సార్ ఓవరాల్గా నేను ఆర్ఆర్గా చూస్తాను. ఎందుకంటే మీకు అనవసరమైన పాట పెట్టనివ్వద్దు మీ మీ స్క్రిప్ట్స్ జనరల్గా, అదే అది కూర్చొనివ్వదు జనరల్గా. అంటే మీలో మీ దగ్గర నుంచి నేర్చుకున్నానంటే అప్గ్రేడ్ అయినాయంటే నేను లైఫ్లో నేనుగా నేను నేనుగా నన్ను నన్ను మార్చుకున్న రోజులు అంటే లాస్ట్ 2 ఏళ్ళుగా నన్ను నేను మార్చుకున్న ఇది చెప్తున్నాను. అంటే కథగా ఒక కథకి పాటలు ఎలా చేయాలి అనే దాని నుంచి నా లైఫే మారింది సార్. అది మీ మూల్యంగానే స్టార్ట్ అయింది సార్. నిజంగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా 99 సినిమాలు ఒక ఎత్తు సార్, మీ 2 సినిమాలు ఒక ఎత్తు సార్. అదే నేను చెప్తున్నా దానికి వస్తున్నాను సార్. అంటే ఐమ్ టెలింగ్ అబౌట్ కంపోజింగ్ అబౌట్ ఆ ఫస్ట్ సాంగ్. అంటే ఎంత క్రిటికల్ సాంగ్ సార్ అది. ఫాదర్ని తిట్టకూడదు, సేమ్ టైం అక్కడ ఎంజాయ్ చేయాలి, సేమ్ టైం ఒక టెంపో ఉండాలి, ఒక ఓపెనింగ్ సాంగ్ ఒక హీరోకి, అది ఒక క్యాన్వాస్ ఉండాలి. సో మెనీ థింగ్స్ రాన్ ఇన్ మై బ్రెయిన్ సార్. బట్ మీరు ఇంకా మీరే చెప్పాలి సార్. అది నేను దీనికి చాలా డ్రామా ఉంది సార్, ఈ పాటలోనే డ్రామా కదా కళ్యాణ్ గారు. మీరు కూడా వినాలి సార్, ఇది నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మేము కాకినాడలో షూటింగ్ చేస్తాం సినిమాలో, పోర్ట్ ఫైట్ ఉంది చూసారా, ఆ పోర్ట్ ఫైట్ షూట్ చేస్తాం సార్. రోజు వర్షం పడుతుంది, అందుకని సాయంత్రం 4 గంటలకే ప్యాకప్ చేసాం. ప్యాకప్ చేసి వచ్చి కూర్చుని అసలు పాటల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద డిస్కషన్ పెట్టాలి ఫస్ట్. అంటే సామాజిక వర్గమైన అయిపోయింది అప్పటికే, ఇంకా రాములు కూడా అయింది అవ్వలేదు, అవ్వలేదు, ఓన్లీ సామాజిక వర్గం అయింది. అక్కడి నుంచి అసలు అన్ని పాటల్ని కూడా ఎట్లా జనంలోకి తీసుకెళ్దాం, లెట్స్ హ్యావ్ వన్ ప్లాన్, దాని గురించి మాట్లాడుకుందాం అని డిస్కస్ చేద్దాం అని కూర్చున్నప్పుడు ఒక పాట వినిపిస్తాను సార్ అని ట్యూన్ వినిపించాడు. ఓ మై గాడ్ డాడీ, ర్యాండమ్గా విన్న వెంటనే ఫస్ట్ పల్లవి విన్న వెంటనే ఇంక చరణం వినక్కర్లేదు, ఈ పాట నాకు చాలా బాగా నచ్చేసింది సార్. అది చెప్పనా సార్ అది సిచ్యువేషన్. నేను ఇక్కడ పాట వినిపించాను సార్, నేను వినిపించినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు, రైట్లో ఉన్నారు ఆయన, ఆయన వేసుకుని రైట్లో కూర్చుని ఆయన వింటున్నారు పాట విని. ఇలా ఊరికి ఇలా తిరిగి చూస్తే లేరు, డోర్ తిరిగి ఉన్నారు, ఇంకా అయిపోయింది వెళ్ళిపో. నాకు భయం, వెంటనే బన్నీకి బ్రదర్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మార్చేద్దాం, ఇది వేరే రూట్లో ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు అని నా బెంగ. నాకు జనరల్గా ఈయనకి జనరల్గా ఈయన ట్యూన్ వెళ్ళి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి స్నానం చేసుకుంటాను బ్రదర్, ఎందుకంటే లోపల అంత చెమటలు వచ్చేస్తాను. జనరల్గా ఒకసారి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కూర్చుంటా, బికాస్ అది తెలియని అది ఇన్నని. అంటే కొన్ని చోట్ల ముక్కు మీద చెమట, చెయ్యి మధ్యలో చెమట, కొన్ని చోట్ల వస్తాయి, అది టెన్షన్ వల్ల వస్తాయి. అయ్యో ఇది ఓకే అవుద్దాం, మనం పాస్ అవుద్దాం అని లైఫ్లో లేదు. నిజంగా 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 అది ఒక మీతో ఉండే ఇది సార్, అందరికీ తెలుసు. అంటే నేను ఊరికే చెప్పాడు, జనరల్గా నేను చైతు కూడా చాలా డిస్కస్ చేసుకుంటాం ఆ విషయంలో. సో నాకు భయం ఏంటి వెళ్ళిపోయారు ట్యూన్ వినిపోయాను. అంటే చిన్న ట్యూనే ఉండింది, దాదాపు ఒక 40 బార్లో వినిపించాను పల్లవి ఊరికే, ముందర ర్యాప్, ఓ మై గాడ్ డాడీ హుక్లైనే వినిపించాను అనమాట. సో నాకు ఈ కిడ్స్కి ఎలా తీసుకెళ్ళాలి ఈ పాట, అంటే డాడీ పైన పాట కదా, అంటే డాడీ ఎలా పిలుస్తాం, పిల్లలే పిలుస్తారు కదా డాడీ డాడీ అని. సో వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలని ఏదో చేశాను, సరే నేను కిడ్డీగా చేశాను పాటని. సరే ఏంటి నచ్చలేదు స్క్రిప్ట్కి, వెళ్ళట్లేదా నాకు డౌట్ వచ్చి చూస్తే ఆయన గేట్ దగ్గర ఉండి అయిపోయింది ఇంకా వెళ్ళిపోయింది. చాలా బాగుంది, వెనక్కర్ల చరణం ఉన్నా. ఇంకా డ్రామా ఏంటంటే బన్నీని పిలిచాం కిందకి, బన్నీ కూడా అన్నాడు ఎవరు రాస్తే బాగుంటుంది సార్ ఈ పాట అనేసరికి సడన్గా తలుపు మీద చప్పుడు అయితే ఓపెన్ చేస్తే చైతన్య వచ్చాడు. నువ్వు అంటే ఎక్కడ అంటే సరే ఖాళీగా ఉన్నాను సార్, మీరు ఎలా కాకినాడలో ఉన్నారని తెలిసింది, కలుద్దాం వచ్చాను, పని ఏమి లేదు సార్, ఊరికే కలుద్దాం వచ్చాను. ఖాళీగా ఉన్నాం సార్, సరే అలా దగ్గరలో తలుపు తెరిస్తే నాకు అనిపించండి ఎంత డ్రామా అంటే పాటలు పాటల గురించి మాట్లాడుకుందాం వస్తే ట్యూన్ ఇచ్చాడు, ట్యూన్ విని బాగుంది అని విని ఎవరు రాస్తే బాగుంటుంది అంటే డోర్ తెరుచుకు లోపలికి లిరిక్ లెటర్ వచ్చాడు, ఇంతకంటే ఏం బాగుంటుంది కలిపండి వీళ్ళిద్దరు. నేను నెక్స్ట్ డే అతను పాట రాశాడు, అప్పుడు మాట్లాడుతున్నప్పుడే ఇలాగ ఏదో ఒక టైటిల్ ట్రాక్ ఒకటి కావాలి, ఇంకా దాని మీద నాకు ఇంకా క్లారిటీ లేదు, ఎవరు ఉంటే బాగుంటారు ఏదంటే అప్పుడు కృష్ణ చైతన్య అని నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన బాగా రాస్తారు అది ఇది అని చెప్తే నెక్స్ట్ డే ఈయన పిలిచాం, నెక్స్ట్ డే సాయంత్రం ఈయన వచ్చాడు. సో అలా అలా ఇక్కడ పొరలో కూడా స్టార్ట్ అయిపోయింది తెలియకుండానే.
అంటే రెండు సాయంత్రాల్లో, ఆ రోజు సాయంత్రమే మీరు వచ్చిన రోజు సాయంత్రమే రాసాం సామాజిక వర్గం ఇలా సిద్ధ శ్రీరామ్తో పాడిద్దాం ఇలా చేద్దాం ఒక ఒక ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళాం అనమాట. సైడ్ కూడా రెండు షిప్ పోర్టుకు వచ్చే లోపల రాశాడు పాట. అంటే మీరు చెప్పిన సందర్భాన్ని బట్టి అనిపించింది సంగీతాన్ని సాహిత్యాన్ని అద్భుతాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి, ఇట్ సపోజ్ టు హ్యాపెన్, జరగాలంటే సెట్ ఇట్, సెట్ అవ్వదు, సెట్ చేయలేం కదా, జరగాలంటే. ఈ పాట విషయంలో నిజంగా ఆ పాట కృష్ణ చైతన్య గారిని పిలిచింది, కృష్ణ చైతన్య గారు నన్ను పిలిచారు, పిలిచి అంటే అంటే ఆ టయానికి కావాల్సినటువంటి ఫోర్స్ అది సమకూర్చుకుంటుందని చెప్పేసి మొన్న సందర్భంగా అంటే ఒక ఎంత సహృద్భావ వాతావరణం ఉందంటే చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్. మొన్న నేను శ్యామన్న కలిసినప్పుడు కూడా బుట్టబొమ్మ గురించి చాలాసేపు ఆడుకున్నాను సార్, మీరు సేమ్ గురువు గారు ఏదైతే అన్నారో అట్టబొమ్మ అని రాయడం కష్టం ఏదైతే అన్నారో అదే మాట్లాడుకున్నాం, సేమ్ ఆ కవర్ పేజీ ముఖ చిత్రం మాట్లాడుకున్నాము, ప్లస్ సేమ్ వాళ్ళ మనసు ఒక హాఫ్ వేలో పాట స్టార్ట్ చేయమనేది ఒక జర్నీతో స్టార్ట్ అవుతుంది అది, అది పాటతో కొంతకాలం ప్రయాణం చేస్తే తప్ప హాఫ్ వేలో స్టార్ట్ చేయడము మామూలుగా అనుకుంటూ ఉన్న పదాలని ఇంతకంటే వేరే పోలికేం దోసలేదు అయినా చెప్తున్నా ఇది అని చెప్పడం హాఫ్ వేలో హాఫ్ వేలో సీన్ హాఫ్ వేలో ఓపెన్ చేస్తాం చాలా బాగా చెప్పారు సార్. అదే సార్ అప్పుడు గురుగారు అప్పట్లో ఈ వేలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే అక్కడి నుంచే పడిన మార్గం ఏదంతా అట్లా ఒక హాఫ్ వేలో మాట్లాడుకున్నట్టుగా చేయడం అనేది అది పాటతో ఒక జర్నీతో వస్తుంది ఆ విషయం మాట్లాడుకుందాం. అంటే అసలేం గుర్తుకు రాదు ఇట్లాంటివి అంటే పెద్దల్ని గమనిస్తుంటాం ముందున్న రచయితలు వాళ్ళు వేసిన మార్గంలో మేము వస్తుంటాం కాబట్టి అసలు ఎట్లా ఓపెన్ అవుతుంది పాట నడక ఏంటి అనేది నాకు నేను ట్రావెల్ చేసిన లిరిక్ రైటర్స్తో ఈ లిరిక్ రైటర్కి ఇంక ఈ పాట గురించి నేను మాట్లాడక్కర్లేదు అయిపోయింది ఇంక ఈ పాట అయిపోయింది అని అని అనిపించడానికి నాకు ఎందుకు ఒక ఇండికేషన్ తగులుతుంది అంటే అది ఇది రాగానే ఇంక నేను లిటరేటర్ ఇంక మాట్లాడను ఇంక అయిపోయింది పాట అయిపోయింది ఇంక మ్యాక్సిమం వేళ సాయంత్రం లేదా రేపు లేదా ఎల్లుండే బట్ పాట అయితే అయిపోయింది తెలిసిపోతుంది నాకు అలాగే అలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చేసినప్పుడు అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా అని ఒక లైన్ రాశాడు ఇంక దాని ముందు దాని వెనకాల ఇంకా ఊరికి ఇంకా ఫ్రేమ్ చేస్తున్నాడు బట్ ఆ లైన్ చెప్పగానే చెప్పాను అయిపోయింది అంటే మన కథలో చెప్పాలనుకున్నది ఈ పాటలో అయిపోయింది లైన్ దీని పైన కింద మిగతా ఉంది ఇన్సిడెంట్లు మారుద్ది అవే నువ్వు సర్దుకుని రాసి అయిపోయింది బట్ పాట అయితే అయిపోయింది అలాగే దీనికి మేరానాం బంటు కానీ పేరు కొట్టేనే ఇంటు అది రాశాడు ఫస్ట్ నాకు ఆ లైను వినగానే అయిపోయింది నాకు ఇంకా చాలు ఎందుకంటే బేసిక్ అలాంటి పాటకి లిరిక్ని పెద్ద ఎక్కువ అలో చేయని మ్యూజిక్ అది బేసిక్ లిరిక్ని పెద్ద ఎక్కువ అలో చేయదు ఎందుకంటే కొన్ని మ్యూజిక్స్ కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మ్యూజిక్ సాహిత్యం పక్క పక్కన వెళ్తాయి, కొన్ని పాటలకు ఎలా జరుగుతుందంటే సాహిత్యం ముందుకు వచ్చి మ్యూజిక్ అవసరం అయితే కొంచెం వెనక్కి జరుగుతుంది, కొన్ని పాటలకు ఏం జరుగుతుందంటే మ్యూజిక్ ముందుకెళ్ళి సాహిత్యాన్ని వెనక్కి తోస్తుంది. ఈ ఓ మై గాడ్ డాడీ పాట అలాంటిది, దాని దగ్గర మనం ఎంతో బలంగా మాట్లాడే తప్ప మన గొంతు చాలా బలంగా ధాటిగా ఉంటే తప్ప దాని పక్కకు వచ్చి ఉంచదు. సో అలాంటి దాంట్లో పల్లవి రాయటానికి స్పేస్ దొరకదు. ఎప్పుడైతే మేరానాం బంటు కానీ పేరు కొట్టని అంటే చెప్పే వెంటనే చెప్పి అయిపోయింది చేతి పాట అయిపోయింది ఎక్కువ మాడుకోవాల్సింది లేదు మిగతా రాశాను మాట. అంటే ఆయనతో పనిచేసేటప్పుడు నాకు ఈయన రకరకాల లేయర్స్ కసాయి గారు మన ఇద్దరికి ఆయన ప్రొడ్యూసరు ఆ టైంకి ఫస్ట్ పిలిచేటప్పటికి త్రివిక్రమ్ గారు అంటే ఒక చిన్న భయం, బాబాయ్ ఆయన దగ్గరికి వెళ్తున్నాము రాయగలమా లేదా అది, కానీ ఒక ధైర్యం ఉంది మనం రాయిపోయినా ఆయన రాసి కంప్లీట్ చేసేస్తారు సార్. అందరు లిరిక్ రైటర్ సాక్షిగా మీరు లిరిక్ రైటర్ మాకు తెలుసు బలమైన లిరిక్ రైటర్ కాకపోతే సార్ అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఏదో పోలిక పట్టుకుని రాస్తాం సార్ కానీ ఎక్కడో నింపాల్సి వస్తుంది కదా దానికే కావాలి దానికే ఒక బలం కావాలి. అంటే నేను యాక్చువల్గా అసిస్టెంట్ 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 కాదు సార్ ఆ డైరెక్షన్ ఇచ్చి ఏటల్లో చెప్పి మహాభారతానికి ముగ్గురు కావాల్సి వచ్చి తెలుగు పాటు గూగుల్ మ్యాప్ లాగా. సో ఒకటేంటంటే అలా ఫస్ట్ అది చెప్పిన వెంటనే అయిపోయింది చేతు పాట అన్నారు పాట అయిపోయిందా నేను ఇంకా మొదట్లో రెండో లైన్ పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నానే అయిపోయింది అన్నారు కదా ఆంజనేయ స్వామి లాగా నాకు బలం వచ్చింది ఇక తెగ రాసి వెళ్ళి తీసుకెళ్తే అయిపోయింది అన్నారు ఎంత సులువు ఆ త్రివిక్రమ్ గారికి రాయడం. అది అర్థమైన తర్వాత చాలా మనందరికీ కూడా ఆయన ఇందాక చాలా సున్నితంగా చెప్పారు సార్ అదే పోలికని మధ్యలో ఒకళ్ళు ఉండాలి వాళ్ళు పంపిస్తూ ఉంటారు అని మీకు మీదేంటంటే రాజముద్ర సార్
తెలుగు సినిమా లిరిక్ రైటర్కి మీది రాజమధుర. మీరు ఒకసారి వేశారు అంటే ఎలాగంటే మాకు ఎలాగో ధైర్యంగా చాలా సినిమాలకి అందరికీ కూడా మనందరికీ కొంచెం డబ్బు వస్తుంది, కొంచెం పేరు వస్తుంది, కానీ మీతో పనిచేసినప్పుడు గౌరవం వస్తుంది సార్. సో అంటే అందరికీ ప్రతి మనిషి అంతో ఎంతో కోరుకునేది ఆ గౌరవం. రెండోటి ఏంటంటే మీకున్న విద్వత్ వల్ల తెలియకుండా రబ్ అవుతుంది సార్. అది రెండేళ్ళగా సాయి గారు ఎలాగైతే మారారంటున్నారు, అండ్ అందరికీ తెలియకుండా ప్రతి మనిషిలోనూ అంటే సంస్కారం తల్లిదండ్రులు నేర్పుతారు, తర్వాత గురువులు నేర్పుతారు. అంటే అదృష్టవశాత్తు నా జీవితంలో నాకు దొరికిన గురువు మీరు. మీ వల్ల అది రబ్ అవుతూ అంటే ఆ పాజిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సార్. తెలియకుండా బోల్డ్ అంటే మీరు ఏమీ చెప్పరు కానీ మేము నేర్చుకుంటూ ఉంటాం, ఇది మాత్రం లేదు. నాకంటే ఇప్పుడు మీరు అన్నారు సార్ పాట అయిపోయింది అంటారు, ఏంటంటే అయిపోయిందంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక హుక్ తగులుతుంది. అంటే పాట మనకి మనం పాట ఒక రూట్లో ఉన్నాం లేదండి, ఒక హుక్ తెలిసిపోతుంది అది మనకి. నాకు ఆ హుక్ మీకు తగిలేసింది అని నాకు అర్థమైన తర్వాత ఇంకా నాకు తెలుసు. అంటే మిగతావన్నీ సెట్ అయిపోతాయి, ఎందుకంటే ఒకసారి మనం హుక్ అయ్యామంటే పాట కంప్లీట్ అయిపోవటం ఈజీ. ఆ హుక్ అవ్వడం సేపు కొంచెం వేవరింగ్గా ఉంటాం. అందుకని ఏంటంటే అది అది ఏం దొరుకుతుందని నేను ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తుంటా. మీరు నాకు ఆ పట్టుకొచ్చే 4-5 లైన్లో ఆ సర్ప్రైజ్ ఎక్కడ మన ఇద్దరికీ దొరుకుతుందా అంతే వెయిటింగ్. ఆ సర్ప్రైజ్ దొరికిన వెంటనే అయిపోయింది అంతే. అది కేవలం అంటే మీరు చాలా తేలిగ్గా అనేసేవే. మేము ఆలోచించి నేను ఆయన ఎన్నోసార్లు అనుకునే వాళ్ళం. మీకు పచ్చుకుని పంపించాలన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళం. ఇప్పుడు ఈయన ఓకే చేస్తారా, ఇది ఓకే చేయరా, మనకు బాగానే ఉంటుందా లేదా అంటే ఆయన అనే ఆయనతో నేను అతడు పనిచేశాను, నాకు తెలుసు ఆయనకి ఎలా ఉంటుందో ఇష్టం అని. అక్కడి నుంచి బేసికలీ ఆల్ యువర్ టేస్ట్ రబ్ సార్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక్క చోటే ఏమీ చెప్పకపోయినా అంతర్లీనంగా ఒక లిరిక్ రైటర్ పడే స్ట్రెస్ని 80% తీసేస్తారు సార్. మీరు బయట ఉన్నదానికి మీ దగ్గర ఉన్నదానికి సౌలభ్యం ఏంటంటే సరదాగా మీరనే ఒక మాట, సరదాగా మీరు చెప్పే ఒక చిన్న విషయం, అవి అలా కూర్చుండిపోతాయి. దానివల్ల అంటే మా పని తక్కువ మీరు లేదా పని తక్కువ కదా అంటే మిమ్మల్ని ఇక్కడ ఏమంటారు దాన్ని పొగడ్డం గురించి ఏదో చెప్పట్లా. నేను డైరెక్టర్గా నేను తెలుసుకున్నది ఏంటంటే దీనికి సంబంధం లేని చోట మొదలుపెట్టి దీనికి ఎలా సంబంధం చివరికి వచ్చి ఆపుతాను. ఒక సీన్ తీసేటప్పుడు బేసిక్గా ఒక ఆర్టిస్ట్కి ఒక షార్ట్ డైలాగ్ చెప్తాం, రోల్ కెమెరా అంటాం, యాక్షన్ అంటాం, ఆయన చేస్తూ ఉంటాడు సార్. చేస్తుండగా సడన్గా సరిగా రాదు, వన్ మోర్ అంటాం 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు. నేను అప్పుడు ఆలోచించేవాడిని, ఇంతకుముందు డైలాగులన్నీ బాగా చెప్పి ఇన్ని సినిమాలలో బాగా యాక్ట్ చేసి వచ్చి ఇప్పుడు ఇందులో ఎందుకు ఇది చెప్పట్లా. ఫస్ట్ ఏంటంటే మనం వాడిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయండి. సో ముందు అసలు ఫస్ట్ బేసిక్గా రాసిన లైన్ ఏంటి చూస్తే ఒక చిన్న గ్రామటికల్ మిస్టేక్ ఏదో ఉంటుంది సార్. ఇది ముందు అది వెనకాల వేస్తే నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది 90% షాట్లు ఓకే అయిపోతాయి. అంటే అతనికి తెలియకుండానే మన మైండ్ ఆ రాంగ్ గ్రామర్ని మనకి భాష తెలియకపోయినా పట్టుకో చెప్పదు, మనకి ఆ భాష తెలియకపోవచ్చు కానీ మన మైండ్లో ఉండే ఆ లాజికల్ స్పేస్ ఏరియా ఏదో ఉంటుందో దాంట్లో సరిగ్గా కూర్చోదు. అందుకే జీబ్రిష్ మాట్లాడడం కష్టం, దాని బదులు మీరు ఫ్రెంచ్ నేర్చుకోవడం ఈజీ, టైం తక్కువ పడుతుంది. సో ఎందుకంటే మీ లాజిక్ ఒప్పుకోదు, మనకు తెలియకుండానే ఉండే ఒక ఇంటర్నల్ లాజిక్. ఎందుకంటే మీకు తెలియకుండానే ఇంత అప్బ్రింగింగ్ తర్వాత మనకు లాజిక్ సెట్ అవుతుంది కదా. సో అందుకని ఏంటంటే అది సెట్ చేసిన వెంటనే నార్మల్గా ఓకే అయిపోతుంది. లేదంటే పక్కనున్న ఆర్టిస్టు ఇంకోటి ఏదో చిన్న ఇబ్బంది కలిగించే అంశం ఎక్కువ పెరిఫరల్గానే ఉంటాయి, ఇంటర్నల్గా ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇబ్బందులు ఇంటర్నల్గా ఉండేది ఏంటంటే నటన అది వాడిదే ఉండాలి, అది మనం చెబితే రాదు, అది వాడికి వచ్చేనే మనం పెట్టుకున్నాం. ఇంకోటికి మనం నేర్పడానికి ఏదో అసలు మనం పెట్టుకోవాల్సిన పని లేదు. అలాగే లిరిక్ రైటర్ కానీ ఎవరైనా కానీ నేను నమ్మేది ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా రాయటం అనేది అది వాళ్ళకి సంబంధించినటువంటి, ఇట్ ఈస్ వెరీ పర్సనల్, లైక్ ఎంటరింగ్ ఇన్ టు సమ్వన్స్ బెడ్రూమ్. ఒకటి ఎలా రాయాలో మనం చెప్పడం అంటే అర్థం ఏంటంటే అతని బెడ్రూమ్లోకి మనం వెళ్ళటమే. ఆ హక్కు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికీ లేదు. సో అందుకని వాళ్ళ బెడ్రూమ్లోకి నేను ఇప్పుడు వెళ్ళను. కాకపోతే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరిఫరల్, అవన్నీ చుట్టుపక్కల ఉండేవి. వాటిని మనం ఎంత వాళ్ళకి సౌలభ్యంగా మారిస్తే మిగతాది ఆటోమేటిక్గా బ్లాసమ్ అయిపోద్ది. సో అందుకని ఈ పెరిఫరల్గా ఉండే అంశాలని నేను ఇప్పుడు ఎక్కువ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇంకా ఎందుకు రావట్లేదు అంటే బహుశా ఈ ఏరియా మనం కరెక్ట్గా చెప్పలేదా. పాట కూర్చుని ఫస్ట్ పాట సిచ్యుయేషన్ రాంగ్ అయితే 99.9 లిరిక్ రైటర్స్ పాట రాయలేరు కమ్మని. ఎందుకంటే ఫస్ట్ వాడికి లాజిక్ ఒప్పుకోదు,
మన డైరెక్టర్ అనో లేదంటే ఇంక పెద్ద సినిమాను నవ్వి వెళ్ళిపోతాడు తప్ప ఓ వారం రోజులు కాలక్షేపం చేసి నా వల్ల కాలేదను లేదంటే ఫోన్లు ఎత్తడం మానేయటం సగం మంది ఇదే పని చేస్తారు నాకు తెలిసి లేదంటే వాళ్ళకి సడన్గా ఒంట్లో బాగుపడటం వాళ్ళ చనిపోయిన రెండో తాతయ్య గారు మళ్ళీ చనిపోవడం సో ఇలాంటి ఏదో జరిగి ఊరు వెళ్ళిపోతారు ఎందుకంటే రాయలేక సో 99.9 లిరిక్ రైటర్స్ కంటే ముందు వాడి లాజికల్ ప్యాటర్న్లో సెట్ కాకపోతే రాయలేరు సో అందుకని ఇంక మనం వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన పని లేదు రెండు వాళ్ళ మనం సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే అక్కడ ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే కనుక అది ఎలవ్ చేస్తుంది లేదంటే అక్కడ మాట్లాడు అంటే ఆ సిచ్యుయేషన్ ఎలవ్ చేయకపోతే అసలు మాట్లాడలేడు అంటే దీని గురించి మాట్లాడడం అనేది మొదలు పెట్టారు అంటే లిరిక్ రైటర్ ఎవరైనా ఓకే అంటే అది ఎలవ్ చేస్తుంది ఫస్ట్. ఇంకప్పుడు ఏంటంటే మిగతావన్నీ మనం కరెక్ట్గా కొట్టివ్వాలి అంటే హీరో ఎంతవరకు మాట్లాడచ్చు హీరోయిన్ ఎంతవరకు మాట్లాడచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఏ స్టేజ్లో ఉంది గ్రేడ్ ఏనా గ్రేడ్ బీనా గ్రేడ్ సీనా లేదంటే ఈ సిచ్యుయేషన్లో మిగతా ఉన్న క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే కనుక ఎంతవరకు మాట్లాడచ్చు ఈ పాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్టికులర్గా ఇప్పుడు రాములో రావు ఒక స్లాంగ్ కావాలా స్లాంగ్ వద్దు లేదా ఇప్పుడు ఓ మై గాడ్ డాడీ ఉంది ఇది మీకు ఎక్కువ ఇంగ్లీష్ పదాలు అడిగే పాట ఇంగ్లీష్ పదాలు అడగని పాట లేదంటే పరభాషా పదాలని ఇది అలౌ చేస్తుందా చెయ్యట్లేదా ఈ క్లారిటీలు మనం క్లియర్గా ఇచ్చేసే ఉంటాయి కానీ ఈ పారామీటర్స్ అన్నీ టిక్ పెట్టేస్తే ఈ బాక్సులన్నీ ఇమ్మీడియట్గా రాసుకొచ్చేస్తారు మాట. సో అందుకని నేను ఈ పెరిఫరల్ ఏరియాలని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని ఏంటంటే మీ దగ్గర రాయటం ఈజీ అంటే నేను వీటి మీద మాత్రమే కసరత్తు చేస్తాను అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశాను అంటే మీకు లోపల రాయడం అనేది లేకపోతే నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిద్దించడానికి ఏదైనా ఓ నమః సిద్ధం నమః కాదు కదా అదైతే అదైతే అది మీ ఫాదర్లు వాళ్ళు చేసుంటారు ఆ పని నేను చేయలేను. తర్వాత ఇంక లోపల మీకున్నది ఏదైతే ఉందో అది పైన మీకు నేచర్ ఇచ్చిన క్వాలిటీ అది దాన్ని నేను ఇప్పుడు కొత్తగా నేను ఒకటే చేయగలిగినల్లా నేను ట్రిగ్గర్ చేయగలను అంటే ఐ కెన్ ట్రిగ్గర్ యువర్ ఏమంటారు దాన్ని ఇన్స్టింక్ట్ అప్పుడు మీరు ఆటోమేటిక్గా దానికి రియాక్ట్ అవ్వటం మొదలు పెడతారు. దట్స్ ఆల్ ఐ కెన్ డు. అందుకని నేను మీ దాన్ని నేను ఏమంటారు దాన్ని తీసుకోలేను. అంటే ఈ పాటలో నువ్వు కథ జరిపిన విషయం నాకు చాలా నచ్చింది. సెండ్ ఆఫ్ వాల్మీకి అంటే కేర్ ఆఫ్ కష్టాలు ఉన్నట్టే అంటే చాలా ఇది నాకు ఎందుకు నచ్చడానికి రీజన్ ఏంటంటే సన్ ఆఫ్ సత్యమూర్తి నేను సినిమా కూడా తీస్తున్నాను అది అందుకని ఆ మాట రాయగానే బాగుంది ఉంచాను నాకు. ఎందుకంటే సాయి గారితో ముందు నుంచి ఉన్న జర్నీలో సార్ అంటే గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కొక్కరితో చూసేది ఉంటుంది కదా సార్. ఆయన జెన్యున్గా పర్క్యూషన్స్ చేస్తారు ఇది చేస్తారు మ్యూజిక్ సైడ్ అంతా స్ట్రాంగ్గా ఉండి ఆయన ఎప్పుడు ఎందుకంటే లిరిక్ వెనకుండి మ్యూజిక్ ముందు ఉండేది అండ్ మీతో సన్నిహిత్య మొదలైన తర్వాత అలా లిరిక్ ముందుకు వచ్చి అది చాలా కష్టం కదా సార్. సమ్వేర్ రైటర్కి మాట రాయకుండా సీన్ని చేయడం ఎంత కష్టమో అంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉండి అన్నేళ్ళు చేసి ఆయన స్కోర్ని వెనక్కి తగ్గించుకుంటూ ఆ మెలడీని ముందుకు తీసుకొస్తూ ఆయన ఈ రెండు సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ సార్. ఆ సాయి గారు మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం అప్పుడప్పుడు అడిగాను సాయి గారు పదం వినపట్లేదు సాయి గారు పదం వినపట్లేదు అన్నారు. అంటే వస్తుంది బేబీ మనం చేద్దాం నెక్స్ట్ చేద్దాం అన్నారు. అక్కడి నుంచి పదాలు మాత్రమే వినపడి అంటే మా చెల్లెలు కొడుకు కూడా శాస్త్రి గారు రాసిన పాట గబుక్కుమని పాడగలరా లేడా 3-4 ఏళ్ళ పిల్లలు కూడా పూర్తిగా పల్లవి పాడగలుగుతున్నారు సార్. అంటే ఆయన వాళ్ళకి తెలుగు రావాలని నిష్ఠురపు విలువలు కష్టమైన వాళ్ళకి టెస్ట్లు అండి పెద్ద బాల శిక్ష అవన్నీ పెట్టుకుంటారు. అది గ్రేట్ ఇది సార్. ఎందుకంటే సాయి గారిది ఫ్యాంటాస్టిక్ చేంజ్ అవ్వాలి. ఇవన్నీ జరిగిందంటే 2 నిమిషాల్లో జరిగిన మ్యాటర్లు ఇవన్నీ చెప్పాలంటే అరవింద సమేత అప్పుడు నేనుగా ఎక్కువ కొట్టుకునేవాడిని మనసులో. ఏంటి అసలు కొన్ని ఆయనతో ట్రావెల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు 1 నిమిషం రోజు కలకి వచ్చేవారు. ఏంటి వీళ్ళు ఈ పాట ఎలా చేశారు ఆ పాట ఎలా చేశారు ఈ పాట ఎలా చేశారు అని నేను కొన్ని అంటే మా అసిస్టెంట్ సార్ ఏంటి సార్ ఆల్రెడీ 10 ట్యూన్లు చేశారు ఇంకా వినిపించలేదు అని అడుగుతున్నారు. లేదురా నా మనసుకి ఇంకా తట్టట్లేదు ఆయనకి ఎలా వినిపించాలి నాకు మనసు రావట్లేదు అని అంటే డైరెక్టర్ గారు ఒకసారి ఫోన్ చేసేసి అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటంటే అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా అర్థం ముందు యుద్ధం నా కంప్యూటర్తో యుద్ధం జరుగుతుంది నాకు అసలు ఏంటి అసలు అంటే తారక్ హీరో అంటే రోజు ఫైట్కి వెళ్తాను రామోజీకి వెళ్తున్నాను రోజు అంటే నేను ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లాగో ఒక ఎలానో రోజు వెళ్ళి కూర్చుంది ఆయనతో ఈయన్నే చూస్తున్నా ఎలా అనిపిస్తావు నువ్వు ఎలా అనిపిస్తావు ఎలా ఎలా బికాస్ అతడులో యాజ్ అ ప్రోగ్రామర్గా ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఈస్ టోటలీ డిఫరెంట్. సో ఐఎమ్ టేకింగ్ అ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ అ మ్యూజిక్ సో బికాస్
నాకు చెప్పండి, ఈ వాజ్ మై డ్రీమ్, అంటే ఈ వాజ్ మై ఎవరెస్ట్ టు క్లైంబ్, రియల్గా. సో నేను ఆయన అలా చూస్తున్నాను, సరే ఓకే. సో బికాస్ ఆయన ఒకే మాట అన్నారు అప్పుడు, నేను ఎక్కువ మీటింగ్ చెప్తాను, దట్స్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డిఫికల్ట్ వెరీ ట్రెచరస్ ఇలాంటి అడ్జెక్టివ్స్ తోటి కూడిన ఒక భీకరమైన మీటింగ్. నేనప్పుడు అరవింద సమేత ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ చేస్తాను రామోజీ ఫిల్మ్ సిటీలో. సాయంత్రం 6 ప్యాకప్ అయ్యి వచ్చాను. ఇతను 5 o'clock ఫ్లైట్ పట్టుకుని, 4 o'clock ఫ్లైట్ పట్టుకుని 5 o'clock దిగి ఎయిర్పోర్ట్ నుంచి సాయి 6 o'clockకి పని హోటల్కి వచ్చాడు. 6:05కి నా రూమ్లోకి వచ్చాడు. 6:08కి వెనక్కి బయలుదేరి వెళ్ళి 7 o'clock ఫ్లైట్ పట్టుకుని 8 o'clock చెన్నై వెళ్ళిపోయాడు. మూడే నిమిషాలు కూడా, ఇంకా 2 minutes మీటింగ్. లోపలికి వచ్చాడు, వచ్చిందా సాయి ఏం జరుగుతుంది, అదే సార్ అది అంటే నేను ఒకటే చెప్పాను, నేను సమస్య నేను అర్థం చేసుకున్నాను, నేను అర్థం చేసుకుని కరెక్ట్ కాదు, నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పినా కానీ ఏంటంటే నువ్వు ఒక అద్భుతం చేద్దాం అనుకుని ఏమి చేయట్లేదు, నువ్వు ఏదో ఒకటి చేయి, అది అద్భుతం అయ్యేలాగా మనం చూద్దాం, నువ్వు ఏదో ఒకటి చేయి, దాన్ని ఎలాగోలా కిందటి మీద అద్భుతం అవుద్ది నన్ను నమ్ము నువ్వు. ఇంతకు మించి నేను ఎక్కువ విసిగించను, మన నెక్స్ట్ టైం ట్యూన్తో కలుద్ది. వెళ్ళి బయటికి వెనకాల ఏ సాంగ్తో వచ్చాడు అనుకుంటున్నారు, కాబట్టి నెక్స్ట్ 2 days తర్వాత వచ్చాడు రమ్ రుద్రం సాంగ్ పట్టి దిగాడు ఇక్కడ రావటం వెంటనే. సో అంటే ఒక్కోసారి చెప్తున్నాను కదంటే మనం ఫియర్ వల్ల కూడా చాలా అద్భుతం. ఇప్పుడు మొన్న కూడా అదే నాకు ఇంకా నచ్చట్లేదు, ఇంకా నువ్వు వెతుకుతా అంటే మన సమస్య ఏం జరుగుతుందంటే ప్రతి కవికి కూడా సమస్య ఏంటంటే అవతల వాడి కళ్ళల్లోనే మనం ప్రశంస వెతుకుతాం. ఇప్పుడు అంటే దాని అర్థం అవతలవాడు గొప్పవడం కాదు, అది మర్చిపోతున్నాం. వాడు ప్రశంసించినంత మాత్రాన మన మీరు రాసింది తక్కువ అని అనుకోవడానికి లేదే. కొన్ని మ్యూజిక్లు లేదంటే ఏమంటారు దాన్ని మొజార్ట్ ఏమో బతుకున్నంత కాలం కూడా ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అంటే 38 ఏళ్ళకి చచ్చిపోయాడు సార్, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి వాడిని వాడి తెంపుకుని చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని అసలు వాడు కంపోజిషన్స్ అన్ని గ్రేటెస్ట్ కంపోజిషన్స్ అంటే వాడు చచ్చిపోయిన తర్వాత 100 ఏళ్ళకి అర్థమయ్యాడు వాడు అందరికీ. అది అతను తప్పు ఎలా అవుతుంది? సో అందుకని మనం నా భయం అది, ఎందుకంటే మన అవతల వాళ్ళ కళ్ళల్లో ప్రశంస వెతుక్కునే ప్రాసెస్లో ఒక్కొక్కసారి మనం కోల్పోతాం. అది ఆ కోల్పోకుండా మనం అందరు రచయితల్ని కవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజాన్ని కూడా, లేదంటే గొప్ప గొప్ప వాళ్ళని మిస్ అయిపోతాం మనం. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళని పొగిడితే ఉపయోగమేంటి సార్? వాళ్ళు సెలవు దండలేసి లేదా వాళ్ళ సెంటినరీ సెలబ్రేషన్స్ చేస్తే ఉపయోగం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎవరో తెలియని అల్జీమర్స్ ఇలాంటి స్టేట్ వచ్చేసిన తర్వాత వాళ్ళకేమో అవార్డులు పద్మభూషణలు ఇచ్చి ఉపయోగం ఏంటంటున్నారు. సో అది ఇది ఇదేంటంటే అసలు టోటల్గా వాళ్ళు ఒక జనరేషన్ని వాళ్ళు చనిపోయిన తర్వాత ఇన్స్పైర్ చేయడం, అది ఏంటంటే అది సమాజం తాలూకు ఫెయిల్యూర్, అది కవి తాలూకు ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు అది సమాజం తాలూకు ఆ ఒక జనరేషన్ ఒక తరం తాలూకు అపజయం అది, అది వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో ఓ మై గాడ్ డాడీ కథ అది, అలా ఒక డ్రామా కథలో ఎంత డ్రామా ఉందో ఏమంటారు దాన్ని, ఆ ట్యూన్లో అంత డ్రామా ఉండి దాని లిరిక్ రైటర్ ఎంట్రీలో కూడా అంత డ్రామా ఉండి. నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే సార్, ఒకే ఒకటి నాకు ఎప్పటికీ గుర్తు, అంటే చాలా ప్రౌడ్గా తీసుకుంటా ఆయన పోయినప్పుడల్లా, మీకు గుర్తుందే ఫస్ట్ మీటింగ్ మీరు మీ రూమ్లో ఉంటే హయత్లో నేను సాయి గారు ఇద్దరం కలిసి వచ్చాం, ఆయనకి ఇచ్చిన ఫస్ట్ మాట సార్, సాయి ఈ సినిమా పాటలు బాగా చెయ్యి నేను నా సినిమా ఇస్తాను అన్నారు. అది ఆయన చెప్పిన మాట. అది అలాగే అయిపోయిన వెంటనే అరవింద్ సమేత ఆయనకు మొదలవడం ఇచ్చేయడం, చలమౌనంగా బాగా చేస్తే అది ఇస్తానన్నారు ఆయన ఫస్ట్ మాట. ఆయన చెప్పిన దాని దగ్గర నుంచి అక్కడి నుంచి ఆయన బయట ఎలా ఉంటుందంటే అతనికి ఏదో మ్యూజిక్ రానట్టు అప్పటికే 98 సినిమా కాదు కాదు సార్, ఆయన చేయడంలో ఆయన స్థాయి తెలుసు, కాకపోతే చాలా మంది మాట అని వదిలేస్తారు సార్, ఆయన ఎన్నో వినుంటారు, కాకపోతే అన్న దగ్గర నుంచి నిలబెట్టుకోవడం, నిలబెట్టుకున్న తర్వాత ఆయన ఆయన మీరు శిఖరండి. ఒక లిరిక్ రైటర్ ఇంకో లిరిక్ రైటర్ని పరిచయం చేయడం వెరీ గ్రేట్ హార్ట్. అంటే నువ్వు అంటే అప్పుడు చెప్తారు
కాకపోతే ఎప్పటికీ కళ్యాణ్ చక్రవర్తి రాడు ఏంటో ఏదో కుదరదు అతనికి ఏంటో, ఆ ఫోన్ నెంబర్ రాదు మాకు లేదంటే ఎప్పుడు బిజీగా ఉండి కళ్యాణ్ గారు ఫైనల్ గా అసలు పరిచయం అవ్వకుండానే ఒక 4-5 ఏళ్ళు అయిపోద్ది. ఒక రంగంలో ఎవరైనా పైకి వచ్చిన వాడు ఉంటే వాడు కావాల్సిన ముఖ్య అర్హత ఏంటంటే తను పనిచేస్తున్న ఆ రంగం పట్ల ప్రేమ, దానిని ప్రేమించగలడు. అంటే తన రాతను కాదు, రాతను ప్రేమించగలడు. బాగా పాడేవాడు గొప్ప లక్షణం ఏంటంటే ఇంకొకళ్ళు పాడిన పాటలను ప్రేమించగలడు, ఎవరి పాటైనా సరే. సో నిజమైన రచయిత అవునా కాదని తెలియడానికి ఇంకొకళ్ళ రచన ఆస్వాదించగలదు. కొంచెం ఎక్కువ ఉంది సార్, అతను తన రాతను కూడా ప్రేమిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎంతసేపు అవతల రాతని ప్రేమిస్తాను చెప్పిందంటే అది అలాగే ఉండాలి. ఇతరుల కళ్ళల్లో ప్రశంస చూసుకునే బదులు తను తన భుజం తట్టుకోవడం ఒక్కోసారి అవసరం, చాలా అవసరం. ఒకసారి కవులు కొంతమంది ఒప్పుకోకపోయినా నువ్వు రాసిన దాని పట్ల నీకే గౌరవం లేకపోతే నేను నీకు బిడ్డేస్తున్నాను గడ్డిస్తున్నానో తెలియని పరిస్థితి. అలాగే అలాగే సార్ నిజం. ఎందుకంటే కొంతమంది కవులు అహంకారులుగా ధ్వనించవచ్చు, కానీ అందుకనే అహంకారం వాళ్ళకి అలంకారం. సో ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతున్న సినిమా పాట రాసేది మిగిలిన రంగాలు పాట మొట్టమొదటి కావాల్సిన లక్షణం ఏంటంటే పాట వినగానే పులకరించగలడు. అది తనదైనా ఇంకొకరిదైనా ఎవరిదైనా సరే ఆ లక్షణం ఉన్నవాడు. సో చైతన్య అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు తను మంచి గీత రచయితని అని. అంటే మంచి మనిషి అవన్నీ తర్వాత మాట్లాడతాం. ఇంకొక గీత రచయితని పరిచయం చేయడం ద్వారా తనకి ఆస్వాదన శక్తి ఉంది, రసికత ఉన్నది అని శక్తి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు అతను. అదే సార్, ఎందుకంటే వాళ్ళ అంటే గ్రేట్నెస్ ఏంటంటే ఫస్ట్ సాయి గారు నేనే ఉన్నాం. సాయి గారు అడిగారు చైతు మంచి ఇదేంటి ఎవరన్నా రాసేవాళ్ళు ఉన్నారు అని. అన్న వెంటనే ఈ పాట వినిపించాను. వినిపించిన వెంటనే ఆయనకు బాగా నచ్చి త్రివిక్రమ్ గారికి చెప్పేస్తాను, టికెట్టే ఇమీడియట్గా పిలిపించేద్దాం అన్నారు. అన్న తర్వాత ఆయన వచ్చారు కరెక్ట్గా, నేను ముందు రోజు వచ్చాను తర్వాత రోజు తలుపు కొట్టారు ఆయన లోపలికి వచ్చి చూసిన వెంటనే అంటే సాయి రూమ్ అందరికి హబ్ అంది ఇంటర్వ్యూ వాళ్ళందరూ. ఆ రోజు సాయంత్రం అయితే అందరూ ఆయన వినిపించిన వెంటనే ఇమీడియట్గా పిలిపించాము. ఎందుకంటే ఆయన రాయగలడు, ఆయన రాయించుకోగలడు, ఆయన చేయగలడు. కాకపోతే ఈ రాయించుకోవడం అనే ఒక్కదాన్ని మనం వదిలేదు. ఎందుకంటే ఈ రాయించుకోవడం అనగానే నాకు వెంటనే శాస్త్రి గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నన్ను తిట్టిన తిట్టు వస్తుంది. ఈ రాయించుకోవడం అనే కాన్సెప్ట్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇదేమో నూనె రాయించుకోవడం పాట రాయించుకోవడమే ఆయన. నేను అందుకని అది ఎవరి గురించో మాట్లాడుతూ వ్యక్తుల పేర్లు వద్దు మర్చిపోయిన కూడా నేను. సో వాళ్ళ గురించి చెబుతూ ఆయన ఆయన రాయించుకోవడం కాన్సెప్ట్ మీద ఆయన తిట్టారు కాబట్టి మనం దాన్ని నెక్స్ట్ నుంచి తొలగిద్దాం. ఆ పదాన్ని సస్పెండ్ చేస్తూ ఆ పదాన్ని సస్పెండ్ చేస్తూ అంటే వాళ్ళు రాయగలరు మీరు వినగలరు కాబట్టి కాకపోతే అంటే ఇమ్మెన్స్ ఫీలింగ్ సార్. అలా ఎవరన్నా వస్తూ ఉంటే ఎందుకంటే వేటూరు గారి తర్వాత శాస్త్రి గారి తర్వాత మళ్ళీ రామజోగయ్య గారు వచ్చారు. మళ్ళీ అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ సార్ ఎవరో ఒకళ్ళు బలంగా ముందుకు పట్టుకుని తీసుకువెళ్ళాలి కదా సార్. అలా తర్వాత కళ్యాణ్ చూసినప్పుడు, శ్యామ్ గారిని చూసినప్పుడు ఆయన ఇదేంటి తెలంగాణ మాండలికంలో అద్భుతంగా రాయగలరు. అలా కళ్యాణ్ చూసినప్పుడు వీళ్ళందరికీ మీలాంటి వెనకాల ఒక ధైర్యం ఉందనుకోండి సార్, ఇంకా తెలుగు పాట ఇంకో 10-15 ఏళ్ళు ముందుకి. లేదంటే నాకు బాగా అంటే ఖచ్చితంగా చెప్పి తెలిసిందంటే నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో మీ అందరితోటి మాట్లాడతాను కదా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ జనరేషన్ రైటర్స్ అండ్ గ్రేట్ స్టాల్వర్డ్స్ అండ్ లెజెండ్స్, ఇప్పుడు వాళ్ళు తక్కువ ఏం కాదు. ఏం కాదు, ఏమి కాదు అంటే దీన్ని మనం అంటే వాళ్ళు ఏమి తక్కువ చేయట్లేదు కానీ, బట్ ఇప్పుడున్న వాళ్ళు అంటే ఈ పురాణ మిత్య సాధిస్తారు ఎప్పుడు దాదాపు 1000 సంవత్సరాల క్రితం. పాతదైనంత మాత్రం ప్రతిదీ గొప్పది కాదు, కొత్తదైనంత మాత్రం ప్రతిదీ తక్కువ కాదు. మన విషయం కాళిదాస్ అంటే ఈ సంఘర్షణ ఎప్పుడు ఉందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నేను అందరితోటి ఇప్పుడు శ్యామ్ గారితో ఇదే నా మొదటి పరిచయం, కళ్యాణ్ గారితో ఇదే నా మొదటి పరిచయం. ఎవరు తక్కువ వాళ్ళు ఏం కాదు అంటే విద్వత్తులో కానీ చదువుకోవటంలో కానీ అంటే ఒక విషయాన్ని ఏదైనా కొత్తగా చెప్పాలనే తాపత్రయంలో కానీ ఏ ఎవరిలోనూ కూడా లోతు ఎవడు తక్కువ ఉన్నాడైతే నాకైతే ఎవడు కనపడలా. అందుకని అది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద గ్రేట్ లెజెండ్స్ అండ్ స్టాల్వర్డ్స్ ఐ కెన్ సే దిస్. ఇక్కడ ఇక్కడ ఇంకా నా వంతు రాలేదు అయినా చెప్పేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ 4 దొంగలు ఉన్నారు, ఇంకో దొంగ కూడా ఉన్నారు. వీళ్ళు దొంగను ఎందుకంటున్నానంటే వాడిని కూడా కలిపేస్తాను. ఈ సినిమాకి నేను అన్ని పాటలు నేను రాయాలి రాస్తానని నమ్మే నా పాటలు వీళ్ళందరూ తొలగళ్ళు తొలగదు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే నా పాటతో పాటు నా మనసును కూడా దోచుకున్నాను. పాటను ఆస్వాదించే శక్తి నాకు బాగా ఎక్కువ ఉంది.
వాళ్ళు రాసిన పాటల్లో మాటలు వింటూ 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 మురిసిపోతూ సముద్ర గమన కన్ను చాలా బాగున్నాయి. ఆ వీధిలో ఇట్లా మినుకు మినుకు వింటుంటే ఎన్నో కన్ను కొట్టినట్టు ఉంది అని కాసలు అదే దీని మించి ఆ పాటలకు వెళ్ళాం. అది చెప్పుకోకపోతే ఎంత ఈ మధ్య కాలంలో సార్ ఇంత ఊపు ఊపిన పాట అసలు ఏం సార్? నాకు నాకు టెన్షన్ ఏంటంటే సార్ ఇక బేసికల్గా రాములో రాములో అన్నప్పటికీ ఒక మాస్ సాంగ్ అన్నప్పటికీ బేసిక్గా ఈ ఒక మ్యూజిటర్గా నేను మర్చిపోతాను. జనరల్గా ఒక ప్రోగ్రామర్ మోడ్కి వెళ్ళిపోతాను. ఒక సీక్వెన్సర్ ఒక ప్రోగ్రామర్ సౌండ్ ఎలా తేవాలి బికాస్ మ్యూజిటర్గా ఆలోచిస్తే అవ్వదు. అది ఒక ప్రోగ్రామర్ దించి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ గ్రూవ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది గ్రూవ్లోంచే ట్యూన్ రావాలి. మాస్ సాంగ్ అన్నప్పటికీ ట్యూన్లోంచి గ్రూవ్ చేయలేం. అది చాలా కష్టం. అదైతే మొదటనే అయిపోద్ది. ఆల్రెడీ చేసిన ట్యూన్స్ అలా అలా అయిపోతుంది. ఎక్కడో వినిపించే ట్యూన్స్ లాగా అయిపోతుంది. నాకు ఎంత అంటే లౌడ్గా ఉండకూడదు పాట. సేమ్ టైం ఎంగేజ్ అవ్వాలి. లిరిక్ ట్యూన్ అసలు ఒక ఆవకాయ బచ్చడి నెయ్యిలాగా ఉండాలి. రెండు అలా షైనింగ్ ఉండాలి పాటలో. ఒక ఫినిష్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అంటే ఆ ఎడ్జ్ కనపడాలి, ఫినిష్ ఉండాలి సాంగ్లో. అంటే స్టార్ట్ ఆఫ్ ద సాంగ్ కానీ ఎండ్ ఆఫ్ ద సాంగ్ కానీ బోర్ కొట్టకుండా ఎలా తీసుకెళ్ళి హుక్ లైన్స్ అబ్బో హుక్ లైన్స్ పెద్ద టార్చర్. హుక్ లైన్ అయిపోతే పాటకి జనరల్గా మాస్ సాంగ్స్కి హుక్ లైన్ అయిపోతే దాంట్లో కథ రాసేసుకోవచ్చు. సో ఇన్ని ఆలోచనలు అసలు నిజంగా నేను ఎక్కువ కష్టపడిన ఈ సినిమాల్లో ఈ పాటకే. దాదాపు నాకైతే 1.5 మంత్ కదలలేదు ట్యూన్ నిజంగా. అంటే నేనే కదులుతున్నాను ఎక్కువ ట్యూన్ కదలేదు. అంటే దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్యామ్ గారి థాట్ నాకే వచ్చింది కదా. నేను ఏమి లేదు, సాయికి ఏం చెప్పంటే ఆయన పూర్తి పేరు నాకు తెలియదు. ఆ లైలో రాసిన సాంగ్ నాకు ఇది తెలంగాణ మాండలికలు ఉంటే బాగుంటుంది. అంటే బేసిక్గా ఒక సంగీత లాంటి ఫంక్షన్లోనూ వాటిల్లోనూ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక నేటివ్గా ఉండే ఒక సాంగ్ని ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు అందరూ. ఏంటంటే మన సాంగ్ ఏంటి, వాట్ ఈజ్ ఆర్ స్పైస్ ఏంటి. ఇదివరకు ఏంటంటే కొంచెం ఫారిన్ సాంగ్లు లేదంటే ర్యాప్లు అవ్వినేవారు. ఇప్పుడు బోర్ కొట్టేసింది, అది కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ మన మన ఏమంటారు దాన్ని అంటే ఇప్పుడు ఎందుకంటే అంతే కరెక్ట్. ఎందుకంటే ఒలోచారి బిర్యానీ అని రెస్టారెంట్లకి పేర్లు పెట్టి రాజుగారి భోజనం అని రాజుగారి పలావ్ అని ఇలాంటి పేర్లు ఎలా వచ్చాయో సంగీతంలో కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ మన టేస్ట్ దగ్గరికి వెళ్దాం, మన తాలూకు సంస్కృతికి వెళ్దాం అనేది వచ్చింది కదా. సో బాగా పాష్గా ఉండే సెటప్లో మన నేటివ్ మెలడీ కావాలి, ఊపుగా ఉండాలి కానీ మెలడీ పోకూడదు. అది మేము ముందు డిసైడ్ అయింది ఎవరు నేను సాయి అన్నప్పుడు నేను ఆయన పేరేంటంటే శ్యామ్ అని నాకు తెలిసాను. ముందు ఆయన తెచ్చి తెప్పించి కూర్చోబెట్టి పాట అదే కదులుతాను. ఒక 1 మంత్ తర్వాత ముందు తీసుకురా ఫస్ట్ పాట ఎందుకు కదలతో చూద్దాం అంటే ఫస్ట్ కూర్చుని ముందు ఈ పాట వదిలేసి ఆయనతో మొత్తం ఆయనకు వచ్చిన తెలంగాణ జానపదాలని పాడించాం మనకి. అంటే ఆయన పాడుతూ ఉంటే అసలు ఒక మంచి కంఠంతో ఒకళ్ళు ఒక జానపద గీతం అది ఏ నేలవాడ ఆ నేల జానపద గీతం పాడుతుంటే అంతకంటే సుఖం, అంతకంటే సుఖం అది వినడంలో. ఇంకా సడన్గా మనకు ఒక చక్రవర్తి లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి, ఒక కృష్ణదేవరాయల లాగా. అసలు ఏంటంటే ఒక ప్యాలెస్లో కూర్చున్నట్టు ఒక సుఖం వస్తుంది అలాగా. నా దగ్గర ఒక 16 నిమిషాలు రికార్డింగ్ ఉంది, 16 మినిట్స్ ఆఫ్ ఒక క్వాలిటీ డిస్కషన్ అబౌట్ ద సాంగ్. మే ఎవ్వరు మాట్లాడలేదు, నేను కానీ శ్యామ్ గారు కానీ మాట్లాడలేదు. బికాజ్ కొంతమంది మాట్లాడుతుంటే వినాలి, వింటూనే ఉండాలనిపిస్తుంది. కొంతమంది 5 నిమిషాలు మాట్లాడితేనే ఆవులని చూసి గురుజీ కళ్ళు అయిపోయి రెడ్ అయిపోయి కొన్ని కథలే వింటాను కదా. కొన్నిసార్లు కథలు విన్నప్పుడే నన్ను ఇంటర్వ్యూలో లేపుతారు, తమ్ముడు ఇంటర్వ్యూలు వచ్చింది సార్ సార్ నేను ఎలా చెప్తానో మా అమ్మ పైన వేసేస్తాను సార్. చిన్నప్పుడు మా అమ్మలు కథలు చెప్పి పడుకో పెట్టేసారు. మా అమ్మలా చెప్పారు కథ, మీరు కథ చెప్తారు చెప్పారు కదండి. లైవ్ ఎక్స్పీరియన్స్ సార్, నేను ఒకళ్ళకి కథ చెప్పేసి తీసుకెళ్ళా, ఇద్దరు వెళ్ళాం, ఈయన పడుకున్నారు, ఆయన కథ చెప్పాలా లేదా ఏది. నేను అతను చెప్పేటప్పుడు కళ్యాణ్ గారు కూడా పడుకున్నారు. అలాగా సార్, కొంతమంది మాట్లాడుతుంటే అటెన్షన్ కొన్ని కొన్ని థింగ్స్ ఓపెన్ అప్ అయిపోతుంటాయి, కొన్ని నరాలు కదిలిపోయి ఓపెన్ అప్ అయిపోయి ఓ ఇదా ఓకే ఇదన్నమాట. ఒక ట్యూన్ అప్ అయిపోతుంది వెంటనే, బాంబేలో ఆర్కెస్ట్రేషన్ వరకు అర్థమైపోతుంది ఓ ఇది మన ప్యాటర్న్, ఓ ఇది ఫాలో అయిపోతే అయిపోతుంది ట్యూన్. సో 16 మినిట్స్ ఒక క్వాలిటీ రికార్డింగ్ ఉంది చైతు. అసలు ఆయనతో స్టార్ట్ అయింది చైతు, ఎంత అయింది విన్నా కొన్ని విన్నాం వర్డ్స్ అని, బట్ ఒక 16 సార్ అక్కడి నుంచి మీరు చెప్తేనే కరెక్ట్ సార్. 1-2 వర్స్ 22 అని ఊరికి ఒక కథ అనుకున్నాం.
అంటే పాట కాదు, ఒక కథ చెప్పే ట్రై చేద్దాం. అంటే ఈ పాటలో లెట్స్ సే స్టోరీ, ఒక 22 ఏళ్ళ కుర్రాడు, వాడు వాడిద్దరు ఫ్రెండ్స్ కలిసి బైక్ మీద వెళ్తూ మందు ఏదో ఒక క్వార్టర్ తెచ్చుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్వార్టర్ దొరకాలంటే షాపులు మూసేశారు, ఎక్కడో ఊరి చివరికి వెళ్ళాలి. సో వెళ్తుండగా దారిలో ఒక అమ్మాయి తగిలితే, అసలు దీనికంటే ఈ అమ్మాయి కిక్ ఎక్కువ ఉంది ఏంట్రా బాబు అని దాన్ని దిగిపోయి ఆ అమ్మాయి వెనకాల వెళ్తే, ఇలా ఏదో ఒక కథ. అంటే దీన్ని అసలు నేను మామూలుగా ఊరికే ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాయి. దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం సార్, వెన్ బంటూ వాజ్ 22, వెంటనే ఆయన మీట్గా బంటూ గానికి 22 రాసేసారు వెంటనే. ఇంకా అక్కడి నుంచి రాసి ఇంకా బస్తులో బస్తు కట్అవుట్, ఇంకా దాన్ని బచ్చాకాండ్లో బ్యాచ్ ఉండేది ఎప్పుడు చుట్టూ, ఇంకవన్నీ ఆయన యాడ్జెక్టివ్స్ దీనికి. సో వీళ్ళందరూ ఉంటే కదా వాళ్ళు కలిసి బైక్ మీద బయలుదేరుతారు. సో ఎక్కి డొక్కు బుల్లెట్, ఎక్కి డొక్కు బుల్లెట్, బైక్ బైక్ ని బుల్లెట్. స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పాలనుకున్నా సార్, పిలవగానే ఫస్ట్ తమన్ గారు ఫోన్ చేశారు, చెప్పడం కూడా చాలా క్యాజువల్ గా సార్ మిమ్మల్ని త్రివిక్రమ్ గారు రమ్మన్నారు. అంతే క్యాజువల్ గా వచ్చాను, ప్లెయిన్ పేపర్ లాగా బ్లాంక్ దాంతో వచ్చాను. సరే మంచి రాగానే రిలాక్స్ గా కూర్చొని ఆ శాంగర్ ఏంటండి చెప్పండి ఏంటి విషయాలని, ఆ ఫేస్ ఆ స్మైలింగ్ తోనే కాస్త రిలాక్స్ గా ఉన్నాం. ఓకే త్రివిక్రమ్ గారు దగ్గరికి వెళ్తున్నాము రాయాలి అన్న భయం తో వచ్చాం, కానీ అక్కడ రాగా నేను నవ్వు చూడగానే ఓకే ఈయన మనలాంటి వారే బాగా క్లోజ్ సార్. మీతో అదే మీతో ప్రాబ్లం ఏంటంటే రానంత వరకు విపరీతమైన ఎలా ఉంటుందంటే శబ్దరత్నకరం మొత్తం ఈయన చదివేశారు, ఇందులో ఉన్న ప్రతి పదవి నీకు తెలుసు, గబుక్కు అనే పదం తీసిన ఈయన దగ్గర ఏమైపోతాం అనే ఫియర్ మీరు చదివాడు తేడా అని చెప్పి ఆయనకి అందులో ప్రతి పదం తెలుసు, ఇప్పుడు ఏది అడిగితే ఏమంటారు అన్న చిన్న ఫియర్ తోనే రాదు. చాలా రిలాక్స్ గా కూర్చున్నారు, కూర్చోగానే మనం కాస్త ఓపెన్ అయిపోవచ్చు, జాగ్రత్తగా మంచిగా మాట్లాడుకోవచ్చు అని మాట్లాడుతున్నాం. పాటలు అవి వింటూ వింటూ అక్కడ నుంచి ఇంతవరకు అసలు ఒక పార్టీ పాట అంటే ప్రైవేట్ పార్టీ అనో కమ్ టు ద పార్టీ అనో ఇట్లాంటివి పెడితే ఒక పాట నిలబడే పరిస్థితి అయితే లేదు. అందులో ఏదో ఒక మంచి విషయం చెప్పాలి, దాన్ని ఒక సినిమాకు సంబంధం లేకుండా ఒక స్టోరీ లాగా చెప్దాం, స్టోరీ నేరేషన్ లాగా అని నిజంగా అన్నట్టుగా ఒక 16 మినిట్స్ అది మాట్లాడుతూ పోయారు. అంటే మాట్లాడుతూనే అప్పటికప్పుడే అల్లుతూ ఆ హీరో ఇలా అంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అని ఆ మూమెంట్లోనే ఆ సిచ్యువేషన్ అంతా అల్లేశారు సార్. అంటే ఒక ఫ్లో లాగా స్టార్ట్ చేస్తే అసలు మేమంతా అట్లా వింటున్నాము, నాకు తిరుగుతూ ఉంది ఆ పిక్చరేషన్ అనిపిస్తుంది, ఆ బంగ్లా మీద అమ్మాయి నిల్చోవడము సుఖలాగా ఉంటుంది అని ఇట్లాంటివన్నీ తిరుగుతుంది మైండ్లో. అవన్నీ అయిపోయింది, లాస్ట్ చెప్తూ దీనికి నేను ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తానండి, వెన్ బంటూ వాజ్ 22 అన్నాడు. అనగానే అది నాకు ఇంకా దొరికేసింది, నాకు మొదటి మెట్టు దొరికింది, మనం ఎంత దూరం వెళ్ళిపోవచ్చు అయిపోయింది. నాకు ఎప్పుడైతే బంటూ కానీ 22 లైన్ రాశారు నేను చెప్పే కదా ఇందాకే అయిపోయింది బాట నాకు తెలిసిపోయింది. అంటే అదే హుక్ దొరికేసింది అని అర్థమైన ఇంక నేను తెలివైన పని ఏం చేస్తానని ఇంక అక్కడ ఉన్నాను. ఎప్పుడైనా సరే మన ఆ ప్రాంతం నుంచి మనం పారిపోతే బెటర్ చెప్పారు. వెంటనే 16 నిమిషాలు అయిపోగానే నాకు వాయిస్ నోట్ పంపండి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయారు. నిజంగా వాయిస్ నోట్ వెళ్ళట్లే 16 నిమిషాల్లో వాట్సాప్లో ఎలా పంపించాను, దాదాపు 4 పాటలు అంత లెంట్ కదా, 4 నిమిషాలు వెళ్ళట్లేదు. నేను ఇంకొండ వెళ్ళిపోతాను, ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా నాకు తెలుసు ఇంకా అవతల లిరిక్ రైటర్ ఇంకా జ్వరం వచ్చేస్తున్నాయి నాకు తెలుసు. అంటే లోపల నుంచి వాడికి 100ల భావాలు కదిలిపోతుంటాయి. అంటే అందులో మనం వాడగలిగి 3-4 వాడగలం పాటలో, కానీ అది ఇంకా అది లోపల నుంచి వచ్చేస్తుంటాయి ఇంకా. సో ఆ టైంలో మనం ఉంటే డిస్టర్బెన్స్ చెప్తున్నాయి కదా, వాడు బెడ్రూమ్ అది ఆ లోపలికి వెళ్ళి తలుపేసిన టైం అది, ఇంకా ఆ టైంలో మనం ఉండకూడదు ఇంకా. సో అందుకని ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక మనం, సో మిగతా మనం చేయాల్సిందల్లా ఏంటంటే కావ్యకంజికి నుంచి లోపలికి పంపించేటప్పుడు పూర్తిగా చక్కగా ఏమంటారు దాన్ని పాలు స్వీట్లు గట్రా అని పెట్టి లోపలికి పోయి తలిపేసి మనం బయట ఉండాలి తప్ప మన లోపలికి వెళ్ళి. సో అది కవితాలకు సమయం అది అతని ఏకాంతం. సో అందుకని దాన్ని వదిలేసు సార్. వెళ్ళారు, వెళ్ళగానే తమన్ గారు సార్ మార్నింగ్ కల్లా వచ్చేయండి మీరు మీకు ట్యూన్ ఇస్తాను నేను అన్నారు. అప్పుడు ఇంకా ట్యూన్ కూడా అసలు అనుకోలేదు, ఊరికే ఒక ఫ్రేమ్ లాగా ఉంది అంత ట్యూన్ అసలు అనుకోలేదు. నేను సరే ఇంటికి వెళ్ళిపోయాను, రాత్రి 11:30 ప్రాంతంలో నాకు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, సరే ఇందాక మనం అనుకున్న దాంట్లో ఏదైనా ఒక 4 లైన్లు ఊరికే నాకు పంపండి అన్నారు. పంపించాను, తెల్లారి 9:00 వెళ్దాం అనుకున్నాం. సరే రాత్రి 1 గంటకు నాకు మెసేజ్ పెట్టారంటే ఈయన పొద్దునెప్పుడో లేస్తారు రాత్రి అంతా ట్యూన్ చేసి మనం కాస్త మెల్లిగా ఒక 1/2 అవర్ లేట్గా పోవచ్చు అని, 1/2 అవర్ లేట్గా వస్తాయి. అప్పటికల్లా ఫుల్ ప్రోగ్రామింగ్తో ట్యూన్ పోర్షన్ రెడీగా ఉంది పల్లవి వరకు, అంటే నైట్ అంతా వర్క్ చేసి విత్ ప్రోగ్రామింగ్. ట్రైన్ ఆల్రెడీ లేట్, నా ట్రైన్ దాదాపు జమ్ములో బయలుదేరి కన్యాకుమారి. ఆ షెహనాయి పీస్ చేయగానే మాకు తెలిసిపోయింది తెలిసిపోయింది. అంటే నేను శ్యామ్ గారు కదా మొదటి శ్రోతలం, ఇంకా అసలు బన్నీ వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆయన రాసి పట్టుకొచ్చాడు ఈయన చేసి పెట్టాడు అక్కడ. సో అప్పుడు ఫస్ట్ వినడం మీ ఇద్దరం,
వినగానే అది ప్లస్ వినగానే సార్కి ఒక అలవాటు, మామూలుగా అందరూ ఏదైనా బాగుంటే షేక్ హ్యాండ్ ఇస్తారు కదా అని పంచి కొడతారు. అసలు అందులో విని పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు అనగానే గొల్లు అని నవ్వి పంచి ఇచ్చారు. అయిపోయింది మన పాట, అయిపోయింది మనం వెళ్దామని. సరే కొన్ని ఫ్రేమ్లు అనుకున్నాము, పల్లవిలాగానే చిరణం వెళ్దాం అనుకున్నాము. తర్వాత బన్నీ గారు వీళ్ళంతా విన్న తర్వాత ఒకేలాగా ఒక దగ్గర తిరుగుతున్నామేమో అని చిరణం మార్చమన్నారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ తమన్ గారు చిరణం చేశారు, దానికి ఇంకొక వెర్షన్ రాశాను. అది వినగానే ఇంకా ఏదో తగ్గుతుంది, దీన్ని మార్దామని మళ్ళీ తమన్ గారు దాన్ని మార్చి ఇంకొక చిరణం చేశారు. అప్పుడు అప్పటికప్పుడు రాసి మీటి రాత్రి అప్పటికి 11 అవుతుంది. కొన్ని పాటలు ఎంత ఎన్ని ట్యూన్లు అయినా తీసేసుకుంటుంది, ఓవర్ఫ్లో అవుతుంది ట్యూన్స్. అవును, 8th ఫ్లోర్ లో ట్యూన్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది స్టెమ్స్. ఆప్షన్ 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 ఆప్షన్. సో రామ్ల రామ్లో అన్ని ఆప్షన్స్ చేపించుకుంటాడు. చెరణం నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ డే అనిపించాడు. ఆ రోజంతా ఏమి టెన్షన్ పడ్డారు, ఎన్ని మార్చారు నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను విన్నది, ఇప్పుడు మీరందరూ విన్న చరణమే నేను విన్నా. దాని ముందుది వాళ్ళు రాసింది నాట్ ఓకే అనుకుంది కూడా నేను వినలా. మొదట యాక్చువల్గా పల్లవిలానే ఇంకొక స్టెప్ చేద్దాం అనుకునేది, అది అప్పుడు మేము అందరం అనుకున్నదే. తర్వాత లేదు ఇంత పెద్ద పల్లవి కదా, మళ్ళీ అదే రిపీట్ అయితే ఎంతగా అనుకున్న చిన్న టైర్డ్గా ఫీల్ అవుతామేమో, అంటే దాన్ని ఆస్వాదించడం ఏమైనా తగ్గుతుందా అని డౌట్ వచ్చింది. అందుకని మారుద్దాని డిసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళు ఒక రెండు ఆల్టర్నేటివ్లు ఆలోచించారు, అది నాకు తెలియదు. బట్ దే కేమ్ టు విత్ ద ఫైనల్ ఆప్షన్, ఫైనల్ ఆప్షన్తో వచ్చారు నా దగ్గరికి. అది అది వినిపోగానే అక్కడికి వాయిస్ నోట్ పెట్టారు సార్, ఆ తమలపాకు వేసిన ఏదో బాగుంది అసలు భలే ఉంది అని చెప్పగానే తమలు గారు నాకు వచ్చి సార్ తమలపాకు ఏదో రాశారంటే అది చెప్పండి పెట్ట అర్జెంట్ కానీ అప్పటి అప్పటి లైన్స్ అవి. తమలపాకు వేస్తుంటే కమ్మగ వాసన వస్తావి, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికి వస్తాయని. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే ఒకటి యాక్ట్ వీడి చేస్తుంటే ఫీలింగ్ ఆ అమ్మాయికి సంబంధించింది, అది నాకు బాగా నచ్చింది. యాక్ట్ వాడికి సంబంధించింది, తమలపాకు వీడేసాడు వాసన ఆ అమ్మాయి తాలూకు పరిమళం వచ్చింది వీడికి, వీడి యాక్ట్కి అక్కడి నుంచి ఫీల్, అది నాకు నచ్చింది బాగా. అంటే వీడి గుండి పెట్టుకుంటే ఆ అమ్మాయి పువ్వులో పూయటం ఏంటి, అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ అసలు గుండి అంటే ఏంటి, ఒక చెట్టుని కొట్టేసి ఎండిపోయిన తర్వాత దాని తాలూకు మొక్కని చెక్క గుండి పెట్టుకుంటాం, అది పువ్వే పూసింది, అది కూడా పువ్వే పూసింది. అందుకని నాకు అసలు వాహ్ అని, అంటే చాలా చాలా అంటే బేసిక్గా అలాంటి ఒక ఏమంటారు దాన్ని ఆ ఏరియాలో వచ్చే లాస్ట్ సాంగ్లో పోయిట్రీ పెట్టడం అంటే అవును, అంటే అది చెప్తున్నా కదా అది అది కవి సమయం. సో అందుకని అది అలా ఆ ప్లేస్ అంటే అది అలాంటి చోట కూడా కవి తను బతికే క్షణాలు ఏరుకుంటాడు అన్నట్టుగా ఆయన ఏరుకున్నాడు ఆ క్షణాలు అనిపించింది నాకు. నాకు చాలా చాలా బాగా నచ్చింది అది. అది అసలు విన్న వెంటనే చెప్పాను ఆయనకి, అసలు ఇది ఆ నాలుగు లైన్లు అయితే మార్చద్దు, అసలు అవైతే మార్చద్దు సార్, మీరు ఇంకేమైనా పైన కింద మీ ఇష్టం మీరు తమను ఏమైనా చేయండి, కానీ ఫోర్ లైన్స్ మాత్రం అసలు ఎలాగైనా రిటైన్ చేద్దాం. స్వార్థపూరితంగా తమన్ పాకను పాడించట ఇక్కడ వెబ్సైట్లో రాశారు. ఏదండి తమలపాకను తమన్ పాకను పాడించట తెలుస్తుంది వెబ్సైట్లో. అలాగే రామ్లో రామ్లో కూడా బేసిక్ రామ్లో రామ్లో అనేది ఇది ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎనెక్డోట్ సార్. ఇది ఇది బేసిక్గా మేము వేరే సాంగ్ చేశాడు, ఒక డ్యూయట్ చేశాడు, ఆ డ్యూయట్లో ట్యూన్ అది తననా తననా అంటే అప్పుడు కలలి కలలు అలాంటిది రాశాం కదా దానికి, అలాంటిదే ఒకటి రాసి పెట్టాను అది. దాన్ని దాన్ని పట్టుకొచ్చి దీంట్లో పెట్టాడు, ఆ హుక్ లైన్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు హుక్ లైన్ కింద, కరెక్ట్ దీన్ని మ్యాచ్ అవుతుంది ఏంటి అనుకున్నాం మేము ఆయన పెట్టిన వెంటనే. దానికి ఆయన వెంటనే ఎలాంటి మాట ఉంటే బాగుంటుంది అని కానీ శ్యామ్ గారు ఇక్కడ బేసిక్గా మాట్లాడేటప్పుడు ఇన్ జనరల్గా వాడి పదం సార్ రాములు అనేది, అవతల వాడి పేరు అవ్వాల్సిన పని లేదు, వాడి పేరు ఏదైనా సరే రాములు అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు బేసిక్గా. అదొక ఇట్స్ ఇట్స్ వన్ తెలంగాణ జాతి ఇడియం లాంటిది అది. ఆయన ఒక ఎరలా వేశాడు, ఆ ఎరకి తగులుకొని చేపలేదు కూడా రాములు రాములు నాకు పాపం వచ్చింది నా మీద షా మీద కూడా ఆ పాటలు ఉంటాయి రాములు ఎక్కడ తగులు. అదే ఆ వర్డ్ ఆయన అన్న వెంటనే ఇన్స్టెంట్గా ఫస్ట్ నేను సై ఇన్స్టెంట్గా ఎస్ అన్నా. ఇంకా తర్వాత ఎవరు విన్నా కూడా అసలు అసలు మాట్లాడే మాట్లాడాలి దాన్ని, అంటే అసలు దాని గురించి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం కానీ ఎవరు మాట్లాడడం కానీ, ఎందుకంటే అసలు బీజ్యం ఏం చేసావు సార్ పాటకి బిలీబుల్ బీజ్యం అది, అంటే అది అంటే చాలా మెలోడీ తోటి ఆ బీజ్యం చేయటం మ్యాండలిన్ తోటి అసలు బా బా
అంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఇలాంటివి విన్నప్పుడే భారతీయ సంగీతాన్ని మించిన సంగీతం ఉంటుందా ప్రపంచంలో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఏ నేలవాడికి ఆ నేల అనిపిస్తున్నాం, గొప్ప విషయం. ఈ ఆల్బమ్ మొత్తంలో సార్ మా పాత పాటలు మనం పాడితే మామూలుగా రాబోయే చందమామ అట్లాంటి పాటలు పడితే టెన్ అని మనం నోటితో ఈజీగా పాడుకుంటాం. ఈ ఆల్బంలో ప్రతి పాట చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు పాడినా కూడా లిరిక్ పాడుతూనే దాంతో వచ్చే మ్యూజిక్ కూడా పాడుతున్నారు. అది అబ్జర్వ్ చేశాను నేను, పిల్లలందరూ ఖచ్చితంగా అది ఆ లిరిక్ వాల్యూ సార్, ఆ వాల్యూస్ని అది ఎలా తీసుకెళ్ళాలని సార్ నేను చెప్తున్నాను కదా. ఈ ఆ వర్డ్స్ని మనం వెన్ యూ గివ్ రెస్పెక్ట్ టు ద సాంగ్, సాంగ్ విల్ ఫెచ్ ద రెస్పెక్ట్ టు అస్. స్పెషల్ మెన్షన్ ఎందుకు చేయాలంటే సార్, సామాజిక వర్గమన లాంటి పాట వచ్చిన తర్వాత సార్ బేసిక్ ఇక్కడ ఉన్న అందరి గురించి ఎందుకు చెప్పాలంటే ఇంకొక పాట నేను నిలబెట్టడం అంత ఈజీ కాదు సార్. అది తమనికి చాలా కష్టం, మీ అందరికీ కూడా చాలా కష్టం, బట్ ఒక ఇంపాసిబుల్ ఫీట్ని పాసిబుల్ చేశారు. దాని వెనకాల మీరు అందరూ ఎంతెంత కష్టపడ్డారు అనేది నేనంటే స్వయంగా చూశాను కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫీట్. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక అంత పాట వచ్చిన మీరు ఏమి చేసినా ముందు బాగాలేదని చెప్తారు, నచ్చదు ముందు. ఎందుకంటే అంత స్థాయి పాట ఒకటి వినేసిన తర్వాత ఏది తగ్గకుండా మళ్ళీ దాని పక్కన పెట్టి ప్రతి పాట పట్టుకెళ్ళి ఒకే లెవెల్లో నిలబెట్టేశారు అందరూ. అంటే తమన్ కానీ అంటే ఐ షుడ్ ఏమంటారు దాన్ని ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సింది తమన్కి కానీ మీ అందరికీ కూడా. సరే, ఎందుకంటే దాన్ని ఎక్కడ తగ్గనివ్వాల. ఎస్పెషల్ ఇందాక అనుకున్నాడు సార్ సబ్జెక్ట్ సినిమా, తమన్ గారు అన్నట్టు మీరు అన్నట్టు సినిమానే చేయించుకుంది అని సిరాశ్రీ గారు అని ఒక రచయిత ఉన్నారు, నాకు ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు వాట్సాప్లో పంపించి. అల వైకుంఠపురంలో అని ఇంగ్లీష్లో రాస్తే లాస్ట్ 5 లెటర్స్ రాములో ఉంటుంది చూడు, రాములు. అంటే ఎప్పుడైతే టైటిల్ అనుకున్నావో రాములు అని ఒక పాట కావాలని అప్పుడే టైటిల్ కూడా నిశ్చయించుకుంది, నీకు ఆ పాట పడింది అని చెప్పారు. అట్లా సినిమానే తనకు కావాల్సిందని రప్పించుకోండి సార్. ఇక్కడ అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించి తర్వాత పాటికి వెళ్ళిపోతాం సార. సామాజిక వర్గం వెళ్ళే ముందు ఆఖరి మాట ఏంటంటే మాండలికంలో రాసే పాటల్లో ఖచ్చితంగా సాహిత్య విలువలు సెకండ్ ప్లేస్లోనే ఉంటాయి సార్ ఇప్పుడు అనేది చాలా మందికి ఉండే ఒక అపప్రద, అంటే ఒక తప్పుడు భావన. కాదు, అది తప్పు. మాండలికం పొయిట్రీ రెండు కలిసే నడుస్తాయి. కుడికాలు ఎడంకాలు ఒకటి ముందు ఒకటి వెనకాల పడితే కుదరదు, రెండు కలిసి నడిస్తేనే వాక్ సాగుతుంది అనేది మీరు ఈ పాటలో ప్రూవ్ చేశారు. నాకు అందుకు బాగా నచ్చింది. అందుకని వై ఐ పర్టిక్యులర్లీ మెన్షన్డ్ అబౌట్ దోస్ టూ లైన్స్ అంటే ఏంటంటే మాండలికం పాటలో పొయిట్రీ రాయడం చాలా మందికి ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక అపప్రద అనవసరపు భావన ఉంది, తప్పది. దాన్ని తప్పని మళ్ళీ ప్రూవ్ చేశారు. అందుకని పర్టికులర్గా మీకు నా థ్యాంక్ యూ సార్. ఆ సంపదను అన్ని ఆ పోయిటరీని లేకుంటే ఆ వ్యక్తీకరణను నాకు ఇచ్చిన నా నేల నా గాలి నిజంగా అక్కడి ఆ జానపదాలు వాటి నిజంగా ఆ సంపద అనేది నాకు లేదు. అది మీ బలం అండి. దాంతో మీరు ఇంకా ఎందుకంటే వాడి స్థలంలో పట్టున్నవాడు ఇంకెక్కడైనా నెగ్గళ్ళు. మీరు ఏదైనా రాయొచ్చు, అంటే ఏ యాసలైన అన్ని రకాల పాటలు రాయొచ్చు మీరు. కానీ ఇది మీ ఇల్లు, ఇది మీ కోట. అంటే ఇక్కడ నుంచి మిగతా చోట్ల కూడా జెండా ఎగిరేచ్చు మీరు. అందుకని భావనా బలాన్ని పదాలతో పాటు తీసుకురావడం అనేది ఇంక పాటల తర్వాత మళ్ళీ నిజం చాలా 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 బాగా చెప్పారు. అది నాకు పర్టికులర్గా మెన్షన్ చేయాలనిపించింది ఈ సందర్భంగా. ఎందుకంటే మీరు ఆ ఒక్క పాటలే కాదు, మిగతా అన్ని పాటలు కూడా మీరు రాయగలరని ఆ 4 లైన్లు చెప్తాయి. తమల పాకే దగ్గర నుంచి దోస్ 4 లైన్స్ విల్ సే దట్ యూనో మీరు ఎంత స్ట్రాంగ్ పొయిటిక్ కంటెంట్ ఉన్న రైటర్ అనే ఆ 4 లైన్లు చెప్తాయి. ప్రతి 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 అక్షరం ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా నిజం. మినుకు మినుకు మంటున్నటువంటి దీపం చూస్తే నువ్వు నా కన్ను కొడుతున్నట్టు, తలుపు ఇరుక్కుని నా చీర శంగు చూస్తున్నావు, లాగినట్టుగా ఉంది. అవి ఏ అద్భుతమైన కవితల ఎక్స్ప్రెషన్స్కి ఏమాత్రం దిగవు, అంత గొప్పగా ఉన్న ఎక్స్ప్రెషన్. దానికి అందుకనే అసలు మీకు ఏమంటారు దాన్ని యాస వెనకాల ఉన్న గోడ సార్. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన గోడ మీద డావించి పెయింటింగ్ ఉందనుకున్నాం, డావించి పెయింటింగ్ తక్కువ అనట్లే మనం, కానీ దానికి కూడా గోడ కావాలి కదా. సో అందుకని ఆ యాస మీకు గోడ. ఇంకా మీ పాట పెయింటింగ్ అంతే, ముందు తీసుకెళ్ళిపోండి అంతే. అది ఇతరుగా కాదు, అసలు మామూలుగా జనరల్గా కూడా చెప్పినట్టు అందరూ కూడా యాస రాసేటప్పుడు భావానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్టు. ఎందుకంటే అది చాలామంది మొదట్లో ఎవళ్ళైతే దాన్ని తల మీదకి ఎత్తుకుంటారో సార్, తర్వాత దాన్ని వాళ్ళు బలహీనతను చేసేస్తారు.
తప్పు సార్. బలమే తప్ప ఇప్పుడు బలహీనత కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు కొసరాజు గారి గురించి మాట వస్తే ఆయన గోదావరి కృష్ణా జిల్లా యాస ఆయన రాసినంత బలంగా ఇంకెవరు రాయలేదు. అవి కాకుండా వేరే పాటలు ఇంకా ఆయన రాసినని కూడా ఇంకెవరు రాయలేదు. సో అందుకని ఆ యాస బలమే, బలహీనత కాదు ఎవరికి. అసలు పరిపూర్ణమైనటువంటి వచనపు వాక్యంలో ప్రజాక్స్టాక్స్లో పాట రాయడం మొట్టమొదటి కొసరాజు గారు చేశారు. దాన్నే నేను అనుసరించాను, అదే ఇంతకుముందు నేను చెప్పాను. నేను మామూలు చేయట్లు కూడా అది అనుసరించాను, మామూలు పాటలు కూడా. కానీ దీనికి ఆర్జుడు మాత్రం కొసరాజు గారే. సీన్కి నేను సీను అని పిలుస్తాను. డైరెక్టర్ గారు ఇవన్నీ అనకూడదు, మీరు అంత సభా మర్యాదని ఇక్కడ పాటించకూడదు కూడా. అది ముందర నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. కార్యక్రమం అంటే సినిమాలో పాట వెనకాల ఉండే మాట గురించి ముందు తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఇంతకుముందు మ్యూజికల్ ప్రోగ్రాంలో చేశారు. ఇంతవరకు చాలామంది చెయ్యని పని, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్రోశిస్తున్న పని మాట వెనకాల ఉన్న పాట. పాట వెనకాల ఉన్న మాట. కానీ సత్యం ఏమిటంటే పాట వెనకాల మాట ఉండదు, మాట వెనకాలే పాట ఉంటుంది. నేను ఒక విధంగా గట్టిగా మాట్లాడితే నేను తమను వెనక్కి లాగుతున్నానేమో, కానీ ఈ సినిమాలో ఒక ఆల్బమ్ పూర్తిగా పరిపూర్ణంగా సక్సెస్ అవడానికి కారణం ఆ మాటల వెనకాల ఉన్నటువంటి ఆ భావన బలం, ఆ శక్తి. ఇందాక నుంచి మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఉత్తి మాటలు చెవికి గలగలా తగలట్లేదు, వాటి వెనకాల చాలా అద్భుతంగా జరుగుతుంది. సాధారణంగా ఏమిటంటే ముందర చూని పుట్టడం, తర్వాత పాట ఇవ్వడం, ఇది విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్న. ఆయన మొట్టమొదట కళ్యాణ్ చక్రవర్తి చెప్తూ ఒక కవి తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తగిన మీటర్ కోసం, తగిన తత్కారం కోసం వెతుక్కుంటాడు అని. అలాగే మన ఛందస్ అంతా పద్యాలు అంటే ట్యూన్సే, ట్యూన్స్ ఇచ్చి లైబ్రరీలో పెట్టారు. ఇచ్చి కవికి ఏం చెప్పారంటే నువ్వు చెప్పదలుచుకున్న భావాన్ని ఎలా చెప్పదలుచుకున్నావు, నీ ఇష్టం వచ్చినటువంటి ట్యూన్ వెతుక్కుని తీసుకో అన్నారు. ఛందస్ అది అది నిజం. ఇప్పుడు ఆ తర్వాత ఏదైనా ట్యూన్ పాట రాయడం కొత్తది కాదు. కాకపోతే తను రాయదలుచుకున్న పాటకి ఏ ట్యూన్ ఉండాలో నిర్ణయించుకునే హక్కు పూర్వం కవికి ఉండేది. ఇప్పుడు మొదటి ట్యూన్ పట్టుకొచ్చి ఆ తర్వాత రాయమని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కూడా ఈ ట్యూన్లు వెనకాల నిజానికి నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, 20-30 మంది కోట్లు ఉండరు తెలుగు వాళ్ళు. ఈ పాట ఈ స్థాయిలో వెళ్ళిపోయింది సామాజికవర్గం అని అంటే దీని వెనకాల తమనిచ్చిన బాణి అంత ముఖ్యం, పాడిన సిద్ధి శ్రీరామ్ అంత ముఖ్యం అని చెప్పాను. అయితే పాట ముందర చెవికి తాగుతుంది, అక్కడతో ఆగిపోతే ఆ పాట మరుసటి రోజు పోతుంది. చెవికి తేరిన తర్వాత హృదయానికి వెళ్ళాలి, హృదయం నుంచి మస్తిష్కానికి రావాలి. ఈ మూడు ప్రయాణాలు పూర్తిగా జరిగితేనే ఆ పాట పూర్తిగా చిరంజీవిగా నిలబడుతుంది. ఒక కంప్లీట్ ఆల్బమ్ చాలా సూపర్, ఈ లెవెల్లో సూపర్ హిట్ అవటం అనేది ఇందాక సీన్ చెప్పినట్టు చాలా అరుదైన విషయం. అలా అవటం అనేది ఒక హ్యాపెనింగ్ కాదు అన్న విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా కొందరు మనం తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకుంటే, ఈ హ్యాపెనింగ్ వెనకాల ఉన్న సైన్స్ని అర్థం చేసుకుంటే అదృష్టం మీద ఆధారపడడం తక్కువ జరుగుతుంది. అవ్వాలండి, అలాగా వారికి పాట రావాలి, వీరికి ఏదో దగ్గర అవ్వాలన్నట్టు. వాడు ఇది అడగకుండా వచ్చిన తుమ్మే ప్రేమ అని అన్నట్టు అలా కాదు. ఇది ఇక్కడ మీరు గమనిస్తే ఈ సినిమా ఇంత చాలామంది అంటే అసాధారణ విజయం, అనూహ్యమైన విజయం. ఇది అనూహ్యమైన విజయం కాదు, అందరికీ హృదయం ఒకటే ఉంటుంది, రస అనుభూతి ఒకటే ఉంటుంది. కొందరు వ్యక్తపరచగలరు, కొందరు వ్యక్తపరచలేరు. ప్రతి ఒక్క మనసుని హృదయాన్ని తాకినటువంటి కథ, అది నడిపిన తీరు, ఆ కథలో అవసరమైనటువంటి సన్నివేశాల్లో వాటికి అవి తెచ్చుకున్నటువంటి సందర్భాలు, ఆ సందర్భాలకి అనుకూలంగా పలికిన అక్షరం, ఆ అక్షరాన్ని ఎలా నడిపించాలి అంటే ముందర ప్రశ్న ఏమిటి, తర్వాత ప్రశ్న ఎలా, తర్వాత ఎవరు. ఆ ఏమిటి అని లేకుండా ట్యూన్లో వాయిస్తే ఎంత గొప్పగా వాయించిన ట్యూన్. మీరు సోలో కచేరీస్లో కూడా వయలిన్ వింటున్నప్పుడు ఎందరో మహానుభావులు ఉంటే పక్కడ తిరిగి ఎందరో మహానుభావులు అని మాట్లాడతారు తప్ప అది సోలో అందులో పదం లేకపోవచ్చు, కానీ ఆ పదం హృదయంలో ఉంటుంది. అలాగా ఆ మాటను ముందుకు తీసుకెళ్ళిన తమను గొప్పతనాన్ని నేను ఇప్పుడు కాదనట్లేదు. ఎందుకంటే 100 కోట్ల మంది కూడా విన్నారు, అంతమంది విన్నారంటే తెలుగు అర్థమైన వాళ్ళని కాదు. రెండోది అర్థం కావడం వేరు, హృదయం స్పర్శించడం వేరు. ఈ హృదయం స్పర్శించడం వెనకాల ఉన్న ముఖ్యమైన విషయాలు ఆ దర్శకుడి తాలూకు స్పష్టత, లేదా కథకుడి తాలూకు స్పష్టత. దర్శకుడు అంటే చూసేవాడు. ఈ సినిమాలో కథని మీరు ఆద్యంతం గమనించండి, ఒక అత్యద్భుతమైనటువంటి నిరాడంబరమైన కథ. అనగనగా రాదు అది గడుగురు కొడుకులు, ఆ కథ అంతకాలం నిలబడి ఉంటుంది. సో నేను ముందర ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, తర్వాత ఫ్లాష్ ఫ్రంట్ చెప్తాను, ఇలాంటివి ఏమీ లేకుండా వాడు వచ్చేది ఒకే ఒకే పాయింట్లో చెప్తాను.
ఒకటి కథ చెప్తున్నాడు ఇంకొకటి వింటున్నాడు. ఇందాక మనవాడు కూడా చెప్పాడు, కొందరు కథ చెప్తే అమ్మబాడినట్టుంటే నిద్ర వస్తుందని. గొప్ప కథ అవ్వడానికి కాకపోవడానికి తేడా ఒకటే. కథ చెప్పేవాడు తర్వాత ఏమైందంటే అన్నాడు అంటే చెత్త కథ అని అర్థం, అవతలవాడు ఆడకుండానే. వినేవాడు తర్వాత ఏమైంది అని అడిగాడంటే చాలా గొప్ప కథ అని అర్థం. ఈ సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మొట్టమొదటి ఫ్రేమ్లోనే వాళ్ళిద్దరినీ మార్చేశాడు. ఇంకా కథ ఏమి వాళ్ళిద్దరినీ మార్చేశాడు తర్వాత ఏమిటి అని ప్రేక్షకుడే అడుగుతాడు, శ్రోతే అడుగుతాడు. ఇలా చిట్ట చివరి వరకు ఇంటర్వెల్లోనే తెలిసిపోతుంది. చెప్పేసి ఆ రహస్యం కదా విప్పేసే నర్సు కదా చచ్చిపోతుంది. ఇప్పుడు నర్సు చచ్చిపోయింది ఎవడు చెప్తాడు, వీడు మార్చేశాడు తండ్రిని తెలుసు, తండ్రి అక్కడే ఉన్నాడు, ఏమి చేయాలి? ప్రేక్షకుడు ఒక వచ్చి తన పరిస్థితి అయిపోయింది సినిమా అనుకుంటాడు. ఇంకా చాలా ఉంది తర్వాత ఏమిటి అని అడుగు, ఎలా నడిపిస్తాడు? ప్రతి చోట నడిపించిన తీరు, అందులో భేషజం లేని తీరు, ఒక సింప్లిసిటీ. మీరు బన్నీని చూస్తే చాలా అణకువైనటువంటి కొడుకు. అణకువ మాత్రమే కాదు, ఎందుకు నాన్న నన్ను ఇంతలా అసహించుకుంటాడు, నాన్న ఏం చేస్తే మెప్పించగలను అనేటువంటి ఒక ఆరాటంతో పెరిగిన కొడుకు. అదే కొడుకు ఎవరు ఇప్పుడు నువ్వు ఏం సాధించాలని నన్ను తిట్టేవరు అంటే స్వేచ్ఛ కోసం ఇంతవరకు నిన్ను ఎలా మెప్పించడమా అని అడుగుతున్నాను. ఇప్పుడు నిన్ను మెప్పించవలసిన భారం నా మించి దిగిపోయింది, హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటాను. ఈ కథలో ఉన్నటువంటి సౌందర్యం ప్రతి ఒక్క పాటలోనూ ఆ సందర్భాన్ని ఆ విధంగా రాబట్టుకుంది. ఆ కథ కవిని కదిపింది. కవి అన్న మాట ఇక్కడ వాడుతున్నాను, ఏదో అక్షరాలు కూర్చేవాడు కాకుండా. దానికి తగ్గ న్యాయం తమన్ చాలా బాగా చేశాడు. అంటే న్యాయంగా జరిగింది, తమన్ చేసిందని మేము రాసామని. కానీ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఒక బాధ్యత ఉంది. దర్శకుడు కథ చెప్తున్నప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి. ఇక్కడ చాలా పేర్లొద్దు కానీ చాలా తక్కువ జరుగుతుంది. పాపంగా కంఠశ్వాసతో చెప్పుకుంటూ ఉంటాడు దర్శకుడు కథ కూడా, అలాగా చాలా అలసిపోయేదాకా చెప్పుకుంటుంటాడు. సరే సార్, చాలా బాగుంది సార్, తన నన్న ఇందులో నాలుగు రకాల తననాలు ఉన్నాయండి, మీరు ఎలా తనుకుంటారో అలా తనుకోవడం ఇచ్చేవాళ్ళే తప్ప కథ చివరికంట విని దానికోసం కొట్టుకురాడి. ఇందులో ఈ రసం ఉన్నది, ఈ మూడు ఉన్నది, ఈ భావన ఉన్నది అని భావించుకుని దానికి స్వరాన్ని ముందర స్వరపరచడం చాలా అద్భుతమైనటువంటి తమన్ చేసిన పని. అద్భుతత్వం ఎవరు కాదని లేదు, కానీ సీన్ ఉన్నటువంటి క్లారిటీ, ఆ సినిమా ఆ పాటలో ఏం కావాలి ప్రతి పాట వెనకాల జరిగింది. అందుకనే వాళ్ళు నా పాటలు దోచుకుపోయారన్న ఆనందం కంట నా పాటతో పాటు నా హృదయాన్ని దోచుకుపోయారన్న మాటకి. నిజంగా రాములో రాములో నేను రాయలేను, క్వశ్చన్ లేదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అక్కడ ఆ పాట ఇట్ డిమాండ్స్ దట్ స్లాంగ్, ఆ స్లాంగ్ని డిమాండ్ చేస్తుంది. ఇందులో మూడు విషయాలు సాధించాం. ఒకటి, ఆ పాటలో కథ అంత నిరాడంబరంగా ఉందో పాట కూడా అంతే నిరాడంబరంగా ఉండాలి. ఐటమ్ సాంగ్ అనే పేరుతో అసభ్యంగా ఉండకూడదు. వీడు ఎవడో సరదాగా రోడ్డుకి పోతున్నాడు, రా మందు కొడదాం, ఆ మందు కన్నా అమ్మాయి ఎక్కువగా కిక్కుగా ఉందిరా, కానీ ఆ కిక్కు చుక్కల్లో ఉందిరా, ఆ చుక్కు కిందకి పొడగలాగరా అని చక్కగా సభ్యంగా చక్కగా మాట్లాడుకునేటువంటి పాట. అలాగే సౌందర్యం అన్నది చూడటానికి చాలా బాగుంటున్నా దానికి చుట్టిన రేపర్ వల్ల దానికి అందం ఎక్కువ వస్తుంది. అంటే దాన్ని స్పష్టంగా చెప్పకుండా ధ్వని వెనకాల దాస్తే ఇంకా ఎక్కువ అందం వస్తుంది. ఈ బుట్టబొమ్మ వేలితోటి నన్ను బొట్టు పెట్టుకోవే అని చెప్పినప్పుడు రామజోగేశాస్త్రి ఆ మాట వినిపిస్తే, వేలుతోటి నన్ను తీసి నీ బొట్టుగా పెట్టుకోవే అని వినిపిస్తే ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నా, అనవసరంగా ఇంకేం రాస్తాయి ఎంతకంట అని నేను చెప్పాను. ఇలాగా ప్రతి అక్షరాన్ని ప్రతి మాటని రాబట్టుకున్నది మాత్రం సీను, అతని కథ, అతని దర్శకత్వం, అతనిలోని కథకుడు ఈ సినిమా తాలూకు ఊహించినంత విజయానికి కారణం. ఊహించనంత కాదు. మీరు కావాలంటే గతంలో పూర్తిగా పరిపూర్ణంగా హిట్ అయినటువంటి మ్యూజికల్ ఆల్బమ్స్ని చూడండి, అవి డెఫినెట్గా సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే ఆ పాటతో పాటు ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాయి. అలాగే ప్రతి పాటకు ఒక హెడ్డింగ్ ఉంటుంది. గ్రామంలో పాట ఇందాక ఎవరో అవి కొడుకుడు వెంట్రుకలు పీకడం కాదు, ఇందాక ఎవరో అన్నట్టు అది అది దట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అది కావాలని ఏదో పొరపాటును జరిపోయిన విషయం కాదు, వామిటింగ్ అన్నట్టుగా జరిగిపోయిన విషయం కాదు, పద్ధతిగా జరిగినటువంటి విషయం. అంటే ఇట్స్ డెలివరీ సార్, డెలివరీ అద్భుతం, అద్భుతం. ప్రతి పాట ఒక ప్రసవం. దానికి హెడ్డింగ్ పెట్టుకుంటూ వచ్చింది అది, ఇది రాములో పాట, ఇది బుట్టబొమ్మ పాట, ఇది ఒమేగా డాడీ. ఒమేగా డాడీ, ఆ ఒమేగా డాడీ గురించి చూస్తే అది ఇందాక మనం అనుకున్న చూను ముందా లిరిక్ ముందా, అది నిజంగా మాట్లాడితే చూనే ఉండదు దానికి. సో దాంట్లోనే ఆ మాటల్లోనే
ఇందాక సీన్ కూడా చెప్పాడు, దానికి లిరిక్ నిలబెట్టడం చాలా కష్టం. దాని పేరే ర్యాప్, అదే గబగబగబ కొమ్మలు ఊపిరి మాట్లాడేసుకుంటూ మాట్లాడేసుకుంటుంటే అందులో కూడా వినపడింది అందరికి, మాకు నాకు నేనే ఇంటి కొట్టుకుంటాను, నా పేరు బంటు అని మా తండ్రిని ఎంత ముద్దుగా తిట్టుకోవచ్చు. ఏం లేదు, అందులో బాగా రాశారు. అంటే అడివిని తెచ్చి బ్యాక్ యార్డ్లో పెట్టలేము, ప్రతి స్వేచ్ఛకేమో స్కూల్ యూనిఫామ్ కొట్టలేము, పౌరాన్ని పేపర్ వెయిట్గా చేయలేము, ప్రతి అక్షరాన్ని వెనకాల చైతన్య అంత బాగా రాశాడు. అందులో చూను లేదా అంటే లేదు, ఉందా అంటే ఉంది, కానీ ఏం వినపడాలో అది వినపడింది. ఇది చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే కేవలం తతకారము చూను వెనకాల కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపిస్తే పాట అయిపోతుంది అనే స్థితి నుంచి పాట ఒక ఏమిటి అనే దగ్గర స్టార్ట్ అవుతుంది అనే వేపుకి వస్తున్నది. అలా రావడానికి కారణమైనటువంటి ఇలాంటి డైరెక్టర్లు ఉంటే పాట మళ్ళీ కవిత్వ స్థాయికి ఎంత, ఏ కవి కంటా కూడా తెలుగు కవి తెలుగు సినిమా కవి ఎప్పుడూ తక్కువ ఖచ్చితంగా నిశ్చయంగా గర్వంగా చెప్పగలను. ఆయన నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగ అలవైకుంఠపురంలో తీసినప్పుడు ఇది నేను అనుకుంది లేదండి, అనుకుని తీయటం అనుకోకపోవడం తీయడం లేదు, ఆత్మకు అనుకునేది ఏమిటి, ఆత్మ కనిపించేది ఏమిటి. అలవైకుంఠపురంలో అతను వస్తున్నప్పుడు చూడండి, మీరు గమనిస్తే మొదటిది చాలా కాలం నుంచి అతను ఆ ఇంట్లో ఒక అతనికి అందని కళ, గేటు దగ్గర ఆపేస్తున్నాడు తండ్రి, లోపల కూడా అడుగుపెట్టే అవకాశం లేదు. అలాంటి కళ ఇప్పుడు నిజమైంది, లోపలికి వెళుతున్నాడు, వైకుంఠపురంలోకి వెళుతున్నాడు అనే ఒక అర్థంతో పాటు వైకుంఠపురంగా ఉండవలసిన ఇల్లు ఒక నరక సదృశ్యంగా మారితే దాన్ని వైకుంఠపురంగా మార్చడానికి వెళుతున్నాడు అని ఒక అర్థం వస్తుంది. రెండోది వైకుంఠపురం అంటే విష్ణుమూర్తి ఉండే చోటు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలకడలు, అక్కడ బోల్డ్ అంత మథనం జరుగుతుంది. అప్పుడు తండ్రి భోజనాల దగ్గర అతను చెప్పాడు, నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటే ఏ అస్మాను తల్లే పిల్లలు పిల్లలు బాగోగులు చూస్తారా, పిల్లల తల్లి తల్లి పిల్లలు బాగోగులు చూడరా. ఇది ఆర్ట్ ఆర్ట్ కాదు, ఒక గొప్ప ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ కాదు ఈ డైలాగ్ రైటర్, గుండెల్లోంచి రావాలి. పిల్లల తల్లిదండ్రులు బాగోగులు చూడరా, అక్కడ నా తల్లి తండ్రి మనస్పర్ధలతో బాధపడుతున్నారు, అక్కడ నిరంతరం హలాహలం పుడుతోంది, అనేక రకాల ప్రలోభాలు పుడుతున్నాయి, అమృతం పుట్టాల్సిన చోట అనేక రకంగా విషయం పుడుతోంది. ఇప్పుడు అది అలిసిపోయి అక్కడ వాళ్ళందరూ కింద పడిపోయే లోపల, ఆ మేరు కింద పడిపోయే లోపల ఉద్ధరించాల్సిన బాధ్యత మహావిష్ణువు నాకు ఉంది అని నేను అనుకున్నాను. కూడా బాగా చెప్పాను, బాల సముద్రంలోకి అడుగుపెట్టినటువంటి కూర్మావతారంలాగా అతను ఎక్కడా కూడా అతని చేత అతి చేయించకుండా. మీరు బన్నీ సినిమాలు అన్నింటిలో ఇది డిఫరెంట్, క్లాస్ మాస్ అని ఇందాకండి తమను మాట్లాడడంలో కాపు వస్తుంది. మాస్ సాంగ్ ఏమిటి అసలు, సాంగ్కి మాసేమిటి కాసేమిటి, సారీగా మా పదాన్ని ఏడే స్వరాలు. సో దాన్ని హృదయంగమంగా ఎలా ఇవ్వటం, మాని సాని కలిపాను. మసా జస తాత గారు మేము కలిపాం. ఆ చివరి పాటని ఫైట్లో పాటలు చేయటంలో కూడా ఈ నిర్మాణ క్రమం ఉంది. ఇది కూడా యాక్సిడెంట్ కాదు, ఒకసారి ఫైట్ని సరదాగా పాటగా చేసేస్తే ఎలా ఉంటుందని కేవలం అది పుట్టడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే సార్, దాని తర్వాత క్లైమాక్స్లో ఆల్రెడీ ఒక కొంచెం హృద్యమైన విషయం చెప్తున్నాం కదా, దాని ముందు ఇది కొంచెం ఈ కొట్టుకోవటం అనే దాన్ని అది ఫ్రంట్ లేయర్లో కనపడకుండా, మొహం మీద కొట్టినట్టు కనపడకుండా అది కొంచెం మనకి తేలిగ్గా ఉండేలాగా ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది. అంటే దాన్ని దేన్నైనా కానీ ఆహ్లాదపరచాలంటే సంగీతమే కదా, సో అందుకని ఒక పాట హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. కొన్ని నెలల పాటు అడపాదడప అప్పుడప్పుడు ఆలోచిస్తూ రాసినటువంటి కథ ఒకే సిట్టింగ్లో ఒకేసారి కూర్చొని రాసినంత ఏకసూత్రత కలిగి అత్యద్భుతంగా ఉంది కథకుడిగా. అలాగే దర్శకుడిగా తను ఎంత ఎక్సలేనా, కొంత దూరం మధ్యకి వచ్చేటప్పటికి పాపం మనం బన్నీతో కథ చేస్తున్నాం, బన్నీని వాళ్ళకి ఇద్దాం అని చెప్పి వాళ్ళు కోరుకునే అభిమానులకి ఓ బన్నీనిచ్చి ఓ టేబుల్ మీద ఓ చిన్న సరదా సన్నివేశాన్ని పెట్టి మళ్ళీ బన్నీని క్యారెక్టర్లోకి దింపేసి కొట్టేటప్పుడు అసలు అక్కడ కొట్టుకోవడం జరగట్లేదు. ఆ పాటని ఎలా జరుగుతుందంటే వాడు కొమ్మడానికి ముందుకు వస్తే వీడు రూమ్ మీద గుద్ది 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 అని చెప్పడంలో డ్యాన్స్ కంటా కూడా పాటను ఒక అనుభవంగా మార్చినటువంటిది. ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు కాదు, హ్యాపెనింగ్స్ కాదు, ఒక రకంగా పాఠ్యాంశంగా గమనిస్తూ వెళితే అందరికీ సీనుకు కూడా మనకు మన మనమే పాఠం చెప్పాం అనుకున్నాం, మన ద్వారా ఆవిష్కరించబడిన ఆ పాఠాన్ని మనం అసలు తీసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న పాట రాసేటప్పుడు ఇది ఏదో ఒక పాట ఉంటే బాగుండు, ఒక ఐటెం ఉంటే బాగుండు, పాట ప్రతి వస్తున్న పదాలన్నీ కూడా చెవికి చాలా బాధ కలిగిస్తుంది. ఐటెం సాంగ్ అండి, అమ్మాయి ఐటెం ఏమిటండి
మాస్ పాట అండి, పదార్థపు పాట శక్తి పాట అని రెండు రకాలే ఉంటాయి, పాట పాటగా ఉంటుంది. అలాగే ఇందాక చైతన్య చెప్పినట్టు ఇతను రాయని భాస్కరుడు, నేను ఎప్పుడు చెబుతుంటా నీ సినిమాలో పాట ఎప్పుడు ఆంధ్ర మహాభారతం అవుతుందయ్యా, ఎందుకంటే అది ముగ్గురు రాస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏదో కొంత అంటాడు, దానికి నువ్వు ఇంకొంత అంటావు, ఆ తర్వాత అరణ్య పర్వత శేషాన్ని మాత్రమే ఎర్ర ప్రకటన. అలాగా ఈ సామదేవర గమన అన్నది నేను ఎప్పుడు ఇలా మేనక విశ్వామిత్రుడు పోజు పెట్టి కూర్చున్నాను, అంటే ఈ శకుంతల నాకు వద్దు, ఈ శకుంతల నాకు అంటే నేను ఆ పాట బేసిక్గా మీరు రాయాలనుకోవడానికి ఒక రీజన్ చెప్తాను. ముందు ఫస్ట్ ఒక మెలోడియస్ సాంగ్ చేయాలి, అది నాకు బండి కొన్న కామన్ కోరిక. అంటే నేనేమన్నానంటే స్టెప్పు లేకుండా చక్కగా నిలబడి పాడాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. హీరోలు హీరోయిన్లు నాకు తెలిసి పాత రామారావు గారు నాగేశ్వరరావు వాళ్ళు తప్ప కడుపులోంచి పాడుతున్న సింగర్లు ఈ మధ్యకాలంలో మనకి రావట్లేదు. అంటే వీళ్ళకి రాదని కాదు, అసలు అంత పాడేంత అవకాశం, తీసేంత అవకాశం ఉన్న పాటలు కూడా రావట్లేదు. సో అలా పాడించాలి. సో ఐ వాంట్ మై యాక్టర్ టు సింగ్. నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం, బన్నీతో సారంటే చాలా ఇష్టం రా. మెరుపు తీగల ఇలా కదులుతూ ఉంటే అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటాను వివసత్వం తోటి, అప్పుడు నాకు మాటలే వస్తాయి ఎవరికైనా, నువ్వు కుదురుగా నిలబడితే ఒక పాట రాస్తానంటే. సో ఈ పాట రాయడానికి వెనకాల కూడా నాకు ఒక యుగళ గీతం కానీ ఒక సౌందర్య వర్ణన గీతం కానీ ఉన్నప్పుడు ముగ్ధంగా మనోహరంగా ఉండాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఈ పాటను ఇంకొక చెవితో వింటే ఒక పట్టీలు దొడుక్కుని పరుగులు పెడుతున్నటువంటి బుజ్జి పాప వెనకాల వాళ్ళ తాత పరుగులు తీస్తున్నట్టు కనపడుతుంది. కావాలంటే చూసుకోండి, మంజుల హాసమ, మల్లెల మాసనమ, ప్రతి మరుపులోనూ ఎదురుపడినటువంటి వన్నెల వనమ, అలాగా ప్రతి నువ్వు నీ కాళ్ళతో తొక్కేస్తున్నావే అది నీ కాళ్ళు పడుకు వదలన్న ముద్దు ముద్దు పాదాలతో పరిగెడుతుంటే. సో కాళ్ళ దగ్గర నుంచి అన్న కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో కథలో నుంచి కథ అడిగితేనే వచ్చింది. సో కవి రాయగలడు కానీ ఏమి రాయాలో అడిగేటువంటి కృష్ణరాయలు ఉండాలి. కృష్ణదేవరాయలు ఉంటే అప్పుడు పెద్దనవలే, కవి చెప్పిన పెద్దనవలే అన్నప్పుడు మన చరిత్రలు వస్తుంది. అది అడగడం చేతకాని వాడు వస్తే అంటే ఆముక్తమాల చేత రాయగలిగినటువంటి కృష్ణదేవరాయలు అడిగితే అష్టదిగ్గజాలు రాయడానికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందర సీన్తో అన్నాను, ఇప్పుడు ఆల్రెడీ ఆరుగురిని ఏర్పాటు చేసావు, ఇంకొక ఇద్దరిని కూడా ఏర్పాటు చేస్తే నువ్వు ప్రతి సినిమాలోనూ 8 పాటలు పెట్టు, ఒక మహాకావ్యం ప్రతిసారి ప్రజలకు అందిస్తావు ఈ రకంగా అని చెప్పి. ఇందులో ఉన్నాయి సార్, ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ఆ బోర్డ్రూమ్లో ఉన్న పాట దాదాపు గీత మాలిక లాంటిదే. ఆ తర్వాత మన విజయ్ కుమార్ గారు రాసిన చిత్తరాలు సార్ విజయ్ గారు అది కూడా దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా అంటే ఉత్తరాంధ్ర యాసలో రాష్ట్రం అందులో కూడా ఆయన పోయిటరీ చెప్పాడు చూడండి. ఒకసారి సక్కనమ్మ కళ్ళల్లో వేల వేల సుక్కలు. ఈ మీరు మరొకసారి గమనిస్తే ఈ ప్రతి పాట వెనకాల చక్కటి చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయో మీరు గమనిస్తే తెలుస్తుంది. ఆ బిర్యానీ పొట్టడానికి బొట్టు పెట్టినట్టు అన్నమాట, బొట్టు బిళ్ళ పెట్టినట్టు దగ్గర నుంచి ప్రతి ఎక్స్ప్రెషన్ ఆహా అనిపిస్తుంది. ఈ ఆహాని అర్థం చేసుకోవాలి అని అనుకునేలాగా వినిపించాడు మా తమను. ఒకవేళ సరిగ్గా చెవికి వినపడకపోతే అది హృదయానికి వెళ్ళదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మేము బేసిక్గా అంటే మన ఇద్దరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొట్లాట అనుకోండి ఇది. ఇప్పుడు నిష్ఠూరపు వీళ్ళ విల్లలు, ఇప్పుడు నిష్ఠూరం అనేది చాలా పాత ఇళ్లల్లో వాడుకునే పల్లెటూళ్ళలో మాట్లాడుకునే తెలుగు మాట, ఇదివరకంటే మా పట్టణాల్లో కూడా కాదు పల్లెటూళ్ళలో వాడుకు ఎందుకంత నిష్ఠూరం అనేది మన ఊళ్ళల్లో వాడే మాట. మీరు కావాలని అంటే ఉద్దేశపూర్వకంగానే అలాంటి మాటలు వాడతారా, అంటే నేచురల్గా వచ్చేస్తాయి కూడా ఎందుకంటే మీకున్న పదకోశం పెద్దది కాబట్టి వచ్చేయటంలో పెద్ద ఛాన్స్ లేదు, కానీ వాంటెడ్గా దాన్ని ఎస్ దాన్ని అక్కడ ఉంటే తప్పేం లేదు మంచిది అది ఉండటం మూలంగా ఒక పదం వీళ్ళకి పరిచయం చేసినట్టు అవుతుంది అనేటువంటిది ఏదైనా ఒక భావన కూడా మీలో ఉంటుంది. ఎప్పటి నుంచో నా భావాన్ని నా మాట అనుసరిస్తుంది, మాటను భావం అనుసరిస్తుంది, నా భావాన్ని మాట అనుసరిస్తుంది. ఇందాక ఒక పాట గురించి చెప్తూ నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు, అది అక్కడ యాక్షన్ ఒకటి, ఇక్కడ జరుగుతున్న యాక్షన్ ఒకటి, వీడి యాక్షన్ అమ్మాయి మొహంలో కనిపించడం, ఇట్లాగా ఆ అమ్మాయి మొహంలో కనిపిస్తున్న ప్రతిదీ వీడి యాక్షన్. నీ కాళ్ళని చుట్టుకు వదలనన్న వచ్చు ఆ అమ్మాయి నడక ఇతని చూపులది, నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలాగా నా కళలు, నువ్వు నులిమేస్తుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. నువ్వు నీ కళ్ళల్లో ఎర్రదనం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఆ ఎర్రదనం కందిపోయిన నా కళలది. అన్నమాచార్య ఒక పాట రాసినప్పుడు ఏకో చెగురు టసరమున్న దాంట్లో వచ్చినప్పుడు నీ కళ్ళలో ఎర్రజీరలు ఎందుకు ఉన్నాయి అంటే
నాథుడు హృదయం మీద నాటినటువంటి చూపులను బలవంతాన్ని పెరుక్కు రావటం కూడా అని రక్తం అంటే చివరిలో ఉన్నటువంటి ఆ దే రక్తపు మరకలు. సో ఇతని అభిప్రాయం ఆ మొహంలో చెప్తుంది. ఇతను ఊపిరి ఊపుతుంటే ఇతను ఊపిరి గారికి ఆ అమ్మాయి తాను ముంగురు ఊగుతున్నాయి, ఊపుతుంటే చిరాగ్గా నెట్టేస్తే ఊపిరి కాస్త నిట్టూరు అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఊపిరి అన్నామో అప్పుడు నిట్టూరు అయిపోతుంది. నిట్టూరు పెరగాలి, ఇప్పుడు నిట్టూరు ఉంటుంది. నిట్టూరు ఉంటేనే నిట్టూరు పోస్తుంది. నిట్టూరు న్యాచురల్గా విలవిల్లాడుతుంది, కళకళలాడదు. అంటే నాకంటే మీరు ఇలాంటి ఇలాంటి పదాలు నేను మీ పాటలో టైమ్ అండ్ అగైన్ అబ్జర్వ్ చేసి అడుగుతున్నాను. అంటే ఇలాంటి పదాలను కొన్నిటిని కొన్ని పరిచయం కాబట్టి, అంటే ఇప్పుడు ఈ ప్రాగ్దిశ మయూఖం ఇలాంటి ఏమంటారు దాన్ని సంస్కృత ఏమంటారు దాన్ని ఆరిజిన్ ఉన్న పదాలు ఎలా పుట్టుకున్న పదాలు ఎలా వచ్చాయో బాగా పూర్తిగా ఏమంటారు దాన్ని పరిపూర్ణమైనటువంటి తెలుగు నుంచి వచ్చినటువంటి మాటలు కూడా చాలా చాలా ఎక్కువ పరిచయం చేశారు మీరు. అది కూడా ఎక్కువగా ఈ విషయంలో కూడా నేను కథకుడుగాను దర్శకుడుగాను అతను అతను రచనాశక్తి అందరికీ తెలుసు. అది కూడా అతను కావాలని చేసే పనే. ఇక్కడ ఈ పాట పరభాష పదాలను ఆశిస్తుందా లేదా? ఆశించినప్పుడు బలవంతంగా పెట్టద్దు. ఆశించినప్పుడు బలవంతంగా చక్కగా పెట్టు, ఇంటూ మరకు కొట్టు, బంటు అను, 22 అను, అక్కడ ఆశిస్తుంది అది. ఆశించినప్పుడు బలవంతాన్ని పెట్టద్దు. చుక్కాను దాని స్టార్ అని వద్దు, టింకిలి టింకిలి స్టార్. ఇలాగా నీకు రాసిన అనేక పాటల్లో నేను ఎక్కువ భాగం మ్యాక్సిమం తెలుగులోనే రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలుగులో పదాలు లేనంత దరిద్రం ఏమీ లేదు. తెలుగు భాషలో లేనంత ఉన్నంత పదాల విస్తృతి ఇంకే భాషకే లేదు. సో అలాంటప్పుడు ఏ భావాన్ని చెప్పదలుచుకున్నాం. అంతేకాదు మనం కోరస్ పేరుతో కొన్ని అరుపులు అరుస్తాం, ఆ అరుపుల్లో కూడా అర్థవంతమైనటువంటి అరుపులు ఉన్నవి తెలుగు భాషలో మాత్రమే. హల అని పింగళ గారు రాసిన ఆయన సృష్టించారనుకుంటాం, కానీ అవన్నీ భాషలో ఉన్న పదాలు. హలహలము, హలహలము, హలాహళి, ఈ పదాలన్నీ కూడా భాషలో ఉన్నవి. వాడుకుంటే కోరస్ అనేటప్పుడు వెళ్ళదు అర్థం లేని కోతోటి కొయ్యాలి అనే భావం, హుక్ లైన్ వచ్చేటప్పుడు వెళ్ళా ఒక అర్థం లేని కోత కొయ్యాలి అనే భావం, దాని బదులు అర్థవంతమైన చక్కగా రాములో రాములాంటి ఓ పక్క రామనామం చేసినట్టుంది, అయ్యో రామ అన్నట్టుంది. ఇన్ని అర్థాలు మనకి ఇంకే భాష నుంచి పట్టుకొచ్చిస్తుంది పదం మన భాషలోంచి తప్ప. సో ఆ మన ఆ వీలైనంత వరకు అది ఆశించినంత వరకు, ఒకవేళ ఆశించినప్పుడు చెప్పిన భావం మాత్రం వదను. వాడు కాలేజీలో చదువుతున్నాడు, యూనివర్సిటీలో ఉన్నాడు, పిహెచ్డీలు చేస్తున్నాడు, ఈ కాలం వాడు మాట్లాడేటప్పుడు ఎనాటమీ ల్యాబ్లో మనకి మనం దొరకము. భావన మాత్రం ఇంపార్టెంటే, భాష అక్కడ ఇంగ్లీషే కోరుతుంది. ఇప్పుడు చాలా మామూలుగా మాట్లాడటం జంక్షన్లో ఎడాపిడ అర్జున గర్జన, అర్జున గర్జనలా సడన్గా జంక్షన్ జంక్షన్ అనేది ఇంగ్లీష్ మాట, ఎడాపెడ అనేది ఒక తెలుగు మాట, అర్జున గర్జనలు సంస్కృత సౌండ్ ఉన్నవి. సో ఇలా అందుకని ఆ ఉద్దేశంతో అడిగాను. భాషలో లీనమైపోయినటువంటి పరభాషలు ఇంకా పరభాష పదాలు అభావం. ఇప్పుడు జంక్షన్ అనే మాట మనం దానికి కోడలి ఇలాంటి బలవంతంగా తీసుకొచ్చి వృద్ధి అక్కర్లేదు తెలుగు భాషను ఉద్ధరించే పేరుతోటి. సంస్కృతిలో ఒకదాని నుంచి ఒకటి ఆదాన ప్రదానాలు జరిగేటప్పుడు కొన్ని మాటలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి, మన పందికి ఒక ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్ళి బ్యాండికూట్ అయింది. అలాగా బలవంతాన్ని కొన్ని మాటలు తీసుకురాకుండా అకూనా మటాట అందాం అనే మాట ఒకటి రాసాను పాటలో, అక్కడ కూడా సరదాగా వెరైటీగా సౌండ్ ఒకటి చేద్దాం అర్థాన్ని పక్కకి జరిపి అని అకూనా మటాట అందాం అర్థాన్ని కొద్దిగా పక్కకి జరిపి అదే మనం తెలుగులో అంటే డు నాట్ వరీ బీ హ్యాపీ. తెలుగులో డు నాట్ వరీ బీ హ్యాపీ ఏమిటి? డు నాట్ వరీ బీ హ్యాపీ తెలుగులోకి వచ్చేసింది, తెలుగు మాటే. అకూనా మటాట అందామని వాడించేటప్పుడు కూడా ఆ అవసరాన్ని ఇంత సరదాగా వాడుకోవటం, పదాలను ఎలా వాడుకోవటమో వాటిని ఎలా ఆడుకోవడమో త్రివిక్రమ్కి చాలా బాగా తెలుసు. ఆ ఆటలో ఇంకొక అందం చెప్పడానికి పాట సందర్భం కాకపోయినా అతని మాటలు చూస్తే చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. ఈ లక్షణం ఆత్రేయ గారికి ఉంది. చక్రవర్తి ఒకసారి మన రైటర్ సత్యానంద్ గారు చెప్తూ ఆత్రేయ గారి మాటకి ట్యూన్ కడితే పాట అయిపోతుంది, ఆయన పాటలోంచి ట్యూన్ చేసేస్తే అది మాట అయిపోతుంది. ఒక ఇంట్లో దీపం పెడితే ఆ ఇంటికి మాత్రమే వెలుగు వస్తుంది. దీని తర్వాత ఇంకొక వాక్యం రాయమంటే నాకు తెలిసి వాళ్ళు రాయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది మనం వెతుక్కోవలసిన విషయమే. అదే ఇంకెక్కడో దీపం పెడితే ఎక్కడికో వస్తుంది ఆలోచించండి, ఊహకు కూడా అందదు. అదే దేవుడి గుడిలో దీపం వెలిగితే ఊరంతా వెలుగు వస్తుంది. ఆ దేవుడి గుడి అన్నది ఇంటికి కొంచెం గొప్పతనాన్ని చేకూర్చే శోభాయకరమైన పదంగా మాట్లాడుతుంది. అది ఎక్కడా కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి కవిత్వంలాగా ప్రాస కోసం బాకులడుతున్నట్టు కాకుండా ఇలాగా మాటల్ని మాంత్రికుడు అనే మాట ఏమిటో నాకు పాతాళ భైరవుల మాంత్రికుడు గుర్తు, అది ఒక
బ్రహ్మణాలేమో అని అనిపిస్తుంటుంది. సృష్టిస్తాడు చక్కగా అద్భుతంగా. అతని మాట విలువ తెలుసు, మాటకున్న అర్థం విలువ తెలుసు. ఈ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఇక్కడ పొగడాలని కాదు కాబట్టి కాదు, ఇటువంటి కార్యక్రమం కూడా ఇది మొదటిది. ఎందుకంటే పాట రాసే వాళ్ళకి ఒక రకమైనటువంటి స్ఫూర్తి కాకుండా ఆశ, ఇందాక రామజోగ కూడా చెప్పాడు ఇలాంటి ఆసరా ఉంటే మేము రాయగలం. ఇప్పుడు మేము సంకోచిస్తున్నాం ఉద్యానవనం మాట రాయడానికి. అసలు ముందర కలం పెట్టం మేము, దీని ఫ్లవర్ గార్డెన్ అంటే బాగుంటుంది, ఉద్యానవనం అంటే ఓకే అంటే, ఈ ఓకే అనే బీజాక్షరాలు మమ్మల్ని చూసి భయపెడుతూ ఉంటాం ఓకే చేయించుకోవటం అనేది బీజాక్షరం. లాస్ట్లో అల్లు అర్జున్ అన్నట్టు మేము ఎన్ని రోజులు నేను మెప్పించాలని ఆలోచించాను ఎన్ని అంటారు కదా తండ్రితో, అట్లా ఇప్పుడు కవి పరిస్థితి చెప్పింది ఎంతో కైతం పట్టుకోగానే ఈ మాట రాస్తే వద్దులే వద్దులే ఇది ఎలాగో ఓకే అవ్వదు. ఈ ఓకే అవ్వడం ఏమిటో తెలియదు. అక్కడ ఓకే అయితే తప్ప పాట రికార్డింగ్ వెళ్ళదు, వెళితే తప్ప ప్రజలకు చేరదు. కానీ చేరితే దేన్నైనా స్వీకరిస్తాం అనేటువంటి ప్రజలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉన్నారు. మనం ఒక్క మాట సినిమా వాళ్ళు వాడే మాటలో నుంచి మనం జనం అండి అండి జనం ఏమిటి, మనం అక్కడి నుంచి రాలేదు, ఆకాశం నుంచి రాలి పడ్డ ఉల్కల మామని ఏమన్నా అక్కడి నుంచే వచ్చేవాళ్ళం. ఇందాక తమ్మని చెప్పాడు అది, రెండు మూడు రోజుల పాటు నాలో నేనే గింజుకుంటూ ఉంటాను, నాకు ఇష్టం లేనిది ఎలా ఇస్తాను. ఆ తత్వం ఉనికి పాట అద్భుతంగా ఉంటుంది, మాట అద్భుతంగా ఉంటుంది, సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. ఉంది ఆ విషయం ప్రజలు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు. చివరిలో ఒక సామాజ వర్గం ఉన్నతో పూజ, ఎందుకంటే దాంతో ఈ సినిమా తాలూకు ప్రయాణం మొదలుపెట్టాం కాబట్టి, అంటే ఈ సినిమా ఫస్ట్ ఒక 6 నెలల క్రితం ఆ పాటను రిలీజ్ చేయడంతో మొదలుపెట్టిన ప్రయాణం, అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. అంటే ఎలాంటి ప్రయాణం అంటే ఊపిరి సలపనివ్వలేదు మమ్మల్ని, పాటకు మించి పాట, మాటకు మించి మాట అనేలాగా ముందుకెళ్లేలాగా తోస్తూనే తీసుకెళ్ళింది. ఎలాంటి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాదు కానీ సామజవరగమన అన్నది త్యాగరాజస్వామి వారు రాసిన ఒక కీర్తన, అది శ్రీరాముడిని దృష్టిలో పెట్టుకుని రాసింది. అది రాయొచ్చా అంటే ఒకసారి పాటలు ఇంత విన్న తర్వాత రాయకూడనంతటువంటి మడి లేనితనం ఆ పాటలో ఏమి లేదు. సామజ వరగమన అంటే ఒక అలలాగా ఒయ్యారంగా మందగమనం మెల్లిగా నడుస్తూ ఉంటుంది. నిజానికి అది స్త్రీకే ఎక్కువ యాప్ట్గా సరిపోతుందేమో లేదు, దాని మీద ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మన కర్మ కొద్దీ ఇవాళ హంస గమనం కాస్త పిల్లి నడకైంది తప్ప క్యాట్ వాక్ క్యాట్ వాక్ గురించి చెప్తున్నాను. నువ్వేదో చెప్తున్నావు సార్. ఎలాంటి పెద్దనా ఇది ఒక, బికాస్ నాకు మ్యూజిక్ తర్వాత తెలిసింది క్రికెట్ ఒకటి. సో నేను దాంతో ఏంటంటే ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 100 కొడితే ఆటోమేటిక్గా టీమ్ 300 పైన కొడుతుంది స్కోర్, అది వచ్చేస్తుంది. ఎందుకైతే వీడు కొట్టాడు నేను కొట్టాను, వాడే కొట్టాడు నేను కొట్ట, అంటే ఒక క్యాప్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన క్యాప్టెన్ అంటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు 100 కొట్టేశారు, 100 మార్కులు ఫస్ట్ కొట్టేశారు అంటే, సో మిగతా వాళ్ళు ఎలా అంటే ద క్వాలిటీ థింకింగ్ మనుషులు ఉంటే సొసైటీ ఎంత బాగుంటుంది అనేది, అంటే ఓ సినిమాకి ఎంత అవసరం అనేది వీళ్ళు 5 చూసి తెలుసుకున్నాను. బికాస్ వీళ్ళు ఇచ్చిన మీ అంటే మీరు మీరు అంటే మిమ్మల్ని అలా చూస్తా అలా వీ లుక్అప్ చేయబడినాను. అంటే నిజంగా నాకు కిక్ అప్పుడు నా నా పాటలకి నా కార్బన్ డైఆక్సైడ్ పాటలకి మీరు ఎంత ఆక్సిజన్ పొగడకపోతే బాగోదని కాదు, లేదు నాకు నీ సక్సెస్ అంతా తమందే, కానీ ప్రతి క్షణంలో కూడా ఇది నాది కాదు అందరిది అనేటువంటి భావాన్ని మొదటి నుంచి అతను కలిగే ఉన్నాడు, వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. 100 సినిమాలు తీసినటువంటి చేసిన అహంకారం కానీ ఇంత పేరు వచ్చినటువంటి ఏమాత్రం యాటిట్యూడ్ కానీ లేకపోవడం అది తమను ఏంటంటే ఆ ప్రతి విజయం కూడా తనకు ఒక దక్కిన అవకాశంగాను ముందుకు వెళ్ళడానికి, అంటే 2 క్లాస్ పాస్ అవడం అంటే 3 క్లాస్ చదవటానికి అయిపోవడం అయిపోవడానికి కాదు, ఆ విధంగా అతను ప్రయాణం చేస్తున్న తమను తనకు ఆ స్వభావం చాలా గొప్పది. మేము 4 గోడల్లో మేము ఎంత నలుగుతామో మాకు తెలుసు, అది మాకు తెలుసు, అది ఆ నలగడం అనేది ఎంత తెలుసు మాకు తెలుసు. అంటే ఒక ఒక సీన్కి ఒక దాని వెనకాల ఒక ఒక హీరో కానీ ఒక ఆ సందర్భం కానీ ఆ పాటలో వచ్చే ఆ సిచ్యువేషన్ కానీ అది ఎంత స్మూత్గా ఆ పాటలకి తీసుకెళ్ళాలి. అంటే ఒక మీ ఆయన చెప్పింది ఒకే సిచ్యువేషన్ ఆ కాళ్ళని పట్టుకోదో అది ఎంత ఇంపార్టెంట్ పెద్దనా, అది హౌ ఎంత దాన్ని ఎంత ప్యూరిఫై చేయగలం. ప్యూరిఫై చాలా మంచి మాట, చాలా మంచి మాట. దాన్ని ఎంత ప్యూరిఫై, దాన్ని కొంచెం గీత అవతలకి అవతల అది బూట్ అయిపోవటం చాలా ఈజీ.
దాన్ని మనం ఎంత ఇటువైపే హ్యాండిల్ చేయగలం. అందుకనే ఇందాక పాప ఉదాహరణ చెప్పాను, పట్టిరి పాప ఉదాహరణ. అందంగా ఉన్న అమ్మాయి అందంగా ఉందని మన కళ్ళల్లో ప్రశంస కనిపిస్తే ఖచ్చితంగా ఆనందిస్తుంది, ఆ హైట్ ఇంటికి వెళ్తుంది. అదే మన కళ్ళల్లో కోరిక కనిపిస్తే భయపడి పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. సో అందుకని ఆడపిల్లని అందంగా ఉందని ప్రశంసించేలా చూడడం ఎంత అవసరమో, ఆ కోరిక కనపడకుండా ఆపడం కూడా అంతే. చాలా ముఖ్యమైన విషయం. సో ఆ రెండింటికి చాలా చిన్న గీతే అది, అది మనం ఎక్కడ ఆపుతాం అనేది ఇంకది. నేను అనుకునేవాడిని టీజింగ్ సాంగ్ రాయాలంటే ఎలా రాయాలంటే, మనం టీస్ చేస్తూ అమ్మాయిని రాస్తే ఆ అమ్మాయి మన వైపు కొరకొరా చూస్తూ వెనక్కి తిరిగి కిలకిల నవ్వుకోవాలని, అంటే అప్పుడు టీజింగ్ సాంగ్ అవుతుంది. కానీ భయంతో విలవిల ఇప్పుడు అంటే యాక్చువల్గా అంటే దీనికి ఇది ఏమంటారు, దాన్ని సాహిత్య గోష్ఠులు ఎంతసేపు చేసినా కానీ పూర్తి అవి, ఎందుకంటే చెరుకు పానకం ఎంత తాగితే మాత్రం తృప్తి తీరుతుంది కాబట్టి. సో దీన్ని పూర్తి చేయడానికి ఒక వాక్యంగా చెప్పాలంటే ఆయన ఓ మాట లుకప్ టు యూ అని. సామాన్యంగా అందరూ మిమ్మల్ని, మీరు మాకు స్ఫూర్తి సార్, మీరు వేసిన రోడ్లోనే నడుస్తున్నాం అంటే ఇంకా వాడు రోడ్ వేసి నడవడం మేనేజ్ అని అర్థం. కానీ అలా కాకుండా మీరు ఇంకా నడుస్తూ మీ వెనకాల నడిపిస్తున్నారు, అందుకు నచ్చింది నాకు. అంటే మీరు సామాజికంగా రాసిన తర్వాత మీ వెనకాల రాసి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేసే స్థితిలోనే మీరు ఉన్నారు తప్ప, నేను ఇంకా పెన్ దించేశాను, ఇంకా మీరు అందరూ నెక్స్ట్ తరాన్ని ఆశీర్దిస్తానని అనకుండా. అది నాకు బాగా నచ్చింది. ఆశీర్వదించడం కాదు, ఎంతమంది పెట్టింది నేను ఎక్కువ బరువుగా భావిస్తున్నాను. లేదు ఎందుకు చెప్పాలంటే, అమ్మాయి అంతసేపు కిందకే చూస్తావేరా, నెత్తి మీద పుస్తకం పెట్టి నెత్తి మీద ఎక్కువ బరువు ఉంటే పైకి చూస్తావు కిందకి చూడవద్దు పడిపోకుండా ఉండాలి. అంటే ఎంత బరువు నెత్తిని ఉంటే అంత పైకి చూస్తావు, అంత అభివృద్ధిలోకి వస్తావు. ఇది మాట కాదు, ఒక సత్యం అది. అలాగే వీళ్ళు ఇందా సీన్ చెప్పినట్టు వీళ్ళని ఆశీర్వదించి కూర్చోకుండా వీళ్ళతో పాటు ఇలాంటి సామాజిక ఇంకెంతో రాయాలని, ఇంకెన్నో రాయాలి, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలి, మాకు విపరీతమైన పోటీ ఇవ్వాలి మీరు, మాతో చెమట్లు కక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాక మీరు అన్న క్యాట్ వాక్ అన్నారు కదా, ఆ క్యాట్ వాక్ ర్యాంప్ వాక్ కూడా ఒక స్టార్టర్ ఉంటారు, ఆ ముందు అందంగా నడిస్తేనే మిగతా అంతా నడుస్తుంది. ఇదంతా సంస్కారానికి సంబంధించిన విషయం. ఈ సంస్కారాలు సొసైటీకి ఏం కావాలో అందుకు ఈ సంస్కారాలకు సంబంధించిందే ఈ కథ అంతా కూడా. స్థాయి ఇచ్చేది కాదు, స్థానం ఇవ్వచ్చు కానీ స్థాయి ఇచ్చేది కాదు. ఇంతకుముందు చాలామంది చెప్పారు కనకపు సింహాసనం ఇలాంటివన్నీ, అవన్నీ అనుకోకుండా స్థాయి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్థాయి ప్రజలకి ఉంది అని గ్రహించగలిగిన అవసరం సినిమా ఫీల్డ్కి చాలా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గురుగారిని చూసి అంటే మామూలుగా ఒక గుళ్ళో దైవాన్ని చూస్తే ప్రతి ఒక్కరు చేతులెత్తి మొక్కుతారు, కోరుకుంటారు, కొన్ని ఆశిస్తారు, కొన్ని కొన్ని పూర్తి కావాలని చెప్పేసి దాని మీద బలమైనటువంటి సంకల్పం ఒకటి తెచ్చుకుంటారు. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీ తర్కం నుంచి మూర్ఖత్వం వైపు వచ్చేసింది. తర్కం నుంచి మూర్ఖత్వం వైపు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద మహాభారతంలో కూడా పాండవులు ధర్మం, కౌరవులు అధర్మం అని చెప్పడానికి ఒక్కలే దిక్సూచి ధర్మరాజు. ఈ సినిమాకి కూడా మీరు అంతే గురువు. అంటే అందరూ రాస్తారు సార్, కొద్దిమంది మాత్రమే జీవిస్తారు. మీరు రాసిందే జీవిస్తారు. సో ఎందుకంటే నేను పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు కాబట్టి ఈ మాటనే హక్కు నాకుంది. తరతరాలకు తన మనసు దురద పెడితే గూక్కునేటువంటి మంచి దుబ్బ ఆ దుబ్బనిచ్చిన తమ్మనికి ఇచ్చారు. ఆ దుబ్బెనలో కొన్ని పళ్ళు ఉన్నాయి, అది గాయకులు, వాళ్ళని కొంచెం స్మరించుకుంటే బాగుంటుంది సార్. ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనకాల సిద్ధ శ్రీరామ్ గళంలో ఉన్నటువంటి ఇంద్రజాలాన్ని మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోయినా మర్చిపోలేదు. అనురాగ్ కులకర్ణి, అనురాగ్ కులకర్ణి మంగి, ఆ ఒక హైప్ రావడానికి అమ్మాయి వాయిస్ రాగానే ఒక అక్కడి నుంచి ఒక హైప్ నిజంగా వాళ్ళిద్దరి గళంలో ఈ రోజు థియేటర్లో జనాలు ఆడిస్తుంది సార్. ఎల్లలు దాటించారు అర్మాన్ మాలిక్, అర్మాన్ మాలిక్ బుట్ట బొమ్మ. వాళ్ళ మదర్ కూడా తెలుగు, తెలుగు కూడా హాఫ్ తెలుగు. 50% చార్మినారు, 50% కుతుబ్మిన్నారు. మీ పాట పాడింది శ్రీకృష్ణ గారు. ఆయన ప్రతిసారి ఆయన సంస్కారం సార్, అంటే ప్రతి వేదిక మీద ఈ పాట రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారిని కింద అంటే ప్రతి చోట ఒక అండర్లైన్ చేస్తారంటారు చూసారా, అద్భుతాన్ని అండర్లైన్ చేసాము. ఒక సంస్కారం దానివల్ల ఏంటంటే ఆయన రేడియో జాకీ, ఆయన అన్ని చెప్తాడు ఈ పాట రాసింది. అదే విధంగా ఈ పాట అంటే అందరు కవులందరూ ఇక్కడ ఉన్నారు,
అంటే అంత అందమైన పూలకైనా అద్భుతమైన దారం కావాలి. ఆ దారం తమన్ గారు ఈ పాటలు మీరు రాసిన అంత అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని జనాలకు వినసొంపుగా వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అంత సంస్కారంగా మీరు ఆ ట్యూన్స్ బాణీలు మాత్రమే కాకుండా ఆ వెనకాల వినిపించిన వాయిద్యాలు వాటిని అరేంజ్ చేసిన తీరు, అంటే నీలో ఉన్న అరేంజర్ని ప్రోగ్రామ్ అని కూడా సంగీతాన్ని రచించండి. అది కరెక్ట్ గా పంచుకుంటే చాలు, అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. అది కరెక్ట్ గా నేను కరెక్ట్ గా మర్యాద ఇస్తాను అనుకోండి, ఆయన కరెక్ట్ గా అందరికి ఇస్తారు. సో ఇట్స్ ఇట్స్ ఆల్ రెస్పెక్ట్. మనం కరెక్ట్ గా పంచుకుంటే యు రైట్ యు హావ్ రిటన్ మ్యూజిక్. నేను ఏం చెప్తానంటే రెండు ఉంటాయి ఏ విషయం అయినా సాధించడానికి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ నీ గ్రాస్పింగ్ డైరెక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని చాలా పక్కడ్బందీగా గ్రాస్ప్ చేస్తావు. సెకండ్ హాఫ్ వచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. ఎగ్జిక్యూషన్ చేయడంలో రెండు పార్ట్లు ఉంటాయి. ఒకటి అది నీ ఫోర్ట్, నీ కోట, ప్రోగ్రామింగ్ పార్ట్, నీకు బ్రహ్మాండమైన నీ చేతిలో ఉన్నటువంటి కరతలామకాన్ని విద్య. దాన్ని ఎనీ లెంత్కి వెళ్ళేటువంటి చివరిదాకా కూడా వదిలిపెట్టకుండా సింగర్స్ అయితేనేమి మిక్సింగ్ అయితేనేమి చివరిదాకా చివరంటే బ్రహ్మాండంగా అట్మోస్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చే విద్య రెండు ఉన్నాయి. ఈ రెండు నీకు పుష్కలంగా వచ్చినాయి. ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ అయితేనేమి డైరెక్ట్ గారి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి రెండో దానికి సెకండ్ హాఫ్కి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండు విషయాలని ఒక సంస్కారవంతమైన ఆల్బమ్ ఇవ్వాలంటే ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని చేశారు ఈ సినిమాకి. అది అది ఇట్ వర్క్ బిగ్ టైమ్ ఫర్ దిస్ ఫిల్మ్. అంతే విషయం నేను చెప్తాను కదండి, ఆయన క్వాలిటీగా థింక్ చేస్తారండి. అంటే ఆయన దట్ క్వాలిఫైడ్ థింకింగ్ అంటే ఉంటే చాలండి, అది ఒక్కరు థింక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా విత్ జస్ట్ నీడ్ టు ఫాలో ద పాత్. ఐ జస్ట్ ఫాలో ఇట్. అండ్ విజయ్ కుమార్ గారికి అండ్ సూరన్న ఆ సాంగ్ పాడిన చిత్రాలు సరిపడే సూరన్న కూడా వాళ్ళిద్దరు ఇక్కడ రాకపోయినా కూడా వాళ్ళిద్దరికి ఖచ్చితంగా అంటే దే టుక్ ద లాస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్ సాంగ్ కూడా ఒకే ఒక లైన్ వస్తుంది సాకేత్ వాయిస్ బన్నీ గారి పోర్షన్ అది నాలుగులో ఉంటుంది. ఎల్లారు నాలుగింటి పడుకున్న సాకేత్ ని లేపి మరీ పాడించాడు. అంటే సూరన్న కూడా ఆయన పాడింది కూడా కారవన్ లో పాడాడు ఆ పాట. అంటే మేము సాంగ్ చేసి అలా వేడివేడిగా ఆ మసాలాలో చేసి అలా నాగరా చేసి వచ్చేసాం, షూటింగ్ ఇచ్చేసి వచ్చేసాం. అంటే సో వి హావ్ టు థ్యాంక్. అంటే కొంచెం ఆక్యుపెల్లా స్టైల్లో చాలా వెరీ మినిమలిస్టిక్ మ్యూజిక్, జస్ట్ వాయిస్, ఒక వెనకాల ఒక నాచురల్ రిధమ్, చిన్న గిటార్ తోటి ఉండకూడదు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నా పర్సనల్ ఛాయిస్ ఆ రాములో పాటలు అక్కడ దాకా వచ్చి సడన్ గా ఫిమేల్ వాయిస్ ఓపెన్ అవుతుంది. మంగ్లీ వాయిస్ గ్రేట్ సెలెక్షన్. ఆ వాయిస్ థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ ఎ గ్రేట్ ఆల్బమ్. అండ్ లేదు నేను మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సార్ ఈ సంగీత ప్రయాణాన్ని సామాజిక వర్గమునతో మొదలుపెట్టి రాములు రాముతో మెట్టెక్కించి వాళ్ళు ఓమే గాడ్ డాడీ అన్న, అలవైకుండపురంలో ఉన్న చిత్రాల సరిపడ అన్న చిత్రాలు తొలగించారు అందరికీ. ఇంతమంది కవులుంటే మనకి మాట సాయానికి తేడా. అందరికి వెళ్ళి కిక్కెక్కించారు. Yeah.